పొగత్రాగుట మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం. ఏ రాయద్రోయి, కన్నడ పేపర్లు ఊట కట్టిదియా? తిండి మీద పేపర్ని ఏం మాడతారా గుర్తా? కై ఓసుకోండు, కార్పొరేషన్ తొట్టిగ హాక్తారే. అదక్కడ నమ్మ కన్నడ కస్తూరి పేపర్ బేకా? ఏం బైలానా ఇడ్లీ? బైలానా ఇడ్లీ అంటే నేను ఒట్లనా ఇడ్లీ. రఘు కనబడ్డంత హార్ష్ కాదు, చాలా సెన్సిటివ్ పార్ట్ ఏదో ఉంది అన్నది మాత్రం నేను బాగా గ్రహించాను. అది ఇంటర్వ్యూలో బయటపడాలి. ఒకవేళ బయట చెప్పను అంటే నేను మధ్యలో లేచిపోతాను. మరి నీ ఇష్టం. ఇంకా మీ ముందు ఓపెన్ బుక్, మీరు ఏమి రాస్తారో దాని కింద ఏం ఆన్సర్ రాయాలో చెప్పుర్రి, చేస్తాను. నేను రాయమన్నది రాస్తట్లా కాదు, మీరు అడిగిన దాన్ని బట్టే నేను రాయాలి కదా. అట్లా ఏంటి అసలు సెటిల్మెంట్ లే గొడవ ఏంటి? అది ఏంటి దీనికంటే బిఫోర్ జీవితం ఏంటి అసలు? హెచ్డిఎఫ్సికి ఎయిర్టెల్ వి కలెక్షన్లు చేస్తుంటే ఇంట్లో ఉన్నంతసేపు బుద్ధులు లేక బయటకు వస్తే చుట్టూకు 10 మంది అనా నమస్తే అనా నమస్తే నమస్తే ఏం సంగతి ఏం కథలు. ఇట్లా ఆ గొడవలు ఈ గొడవలు సెటిల్మెంట్లు అయ్యి చిన్న చిన్న ఇంటికి దాకా రాకపోతున్నాయి. నువ్వు చాలా సాఫ్ట్గా చెప్తున్నావు, కాకపోతే నువ్వు పెద్ద మర్డర్ అటెంప్ట్ కూడా చేసేంత కూడా స్కెచ్ చేసినావంట. తొగిరి మాటలు మాట్లాడి చాలా అడ్జస్ట్ అడ్జస్తా అని చెప్పి జర హుషారు చేసావు. ఇక ఇక ఉంటుంది కదా, ఇక దాని మనీ ఒకటి పడిపోయింది. ఆ చిన్న ఇదిని పెట్టుకొని ఆ రిఫ్ట్ని పెట్టుకొని వాడు ఏం చేసిండంటే నేను దేనికైనా రెడీ, తీసానికైనా రెడీ, ఫోన్కైనా రెడీ. ఆ విషయంలో మటుకు వెనుకకు దగ్గ ఎవరైనా కానీ అది తప్పుడు వార్తలు అని తెలుసు, బట్ మనసుకు బాధ కలిగించే వార్తలు కొన్ని వస్తుంటాయి. రఘు కూతురు ఇంటికి తీసుకురమ్మన్న ఎన్టీఆర్ అనే ఒక ఫాల్తు ఫిల్తీగా పెట్టాడు యూజ్లెస్. అది ఎలా ఉంటుందంటే శవల మీద ఆ ఏరుకున్నట్టుంటుంది, మరమరాలు ఏరుకున్నట్టు. అది ఆ సోషల్ మీడియాలో లిబర్టీ తీసుకొని వాట్ ది గెయిన్? ఇంకోటైతే గర్దన్ కొరికేస్తుంటున్నా నేను, నిజం చెప్తున్నా. అమ్మతోడు నేను పిచ్చి కోపం వచ్చింది ఎదురు అంటే ఒకటే ఒక్కటే గుద్దు అనివార్య కారణాల వల్ల కొంచెం లాస్ అవ్వాల్సి వచ్చింది అన్నారు. ఏంటి అనివార్య కారణాలు అంటే? ఒక 3 నెలలు నాకే ప్రపంచం తెలియదు, ఆకాశం చూడలే నేను 3 నెలలు. ఓకే, ఏం జరుగుతుందో తెలియదు. నంబర్స్ కన్నా చాలా ఎక్కువే పోగొట్టుకున్నా లైఫ్లో. నేను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయికి ఎప్పుడు నేను బై బర్త్ గోల్డెన్ స్పూను ఒకసారి షార్టెడ్ అయిపోయా. అంటే లైఫ్ ఏం తెలియలా, ఇద్దరు ఆడపిల్లలు అప్పుడే ఎదుగుతున్నారు, ఏంటి పరిస్థితి? ఒకరోజు పేరెంట్స్కి ఎందుకో డౌట్ వచ్చింది, వైఫ్ ఫోన్ చేసి అడిగారు ఏమైంది ఏంటి పరిస్థితి ఏంటి వారిది అని. ఏమో తెలియదుమా, కామ్గా ఉంటున్నాడు, రూమ్ నుంచి బయటికి రావట్లేదు, సిస్టమ్ పగలగొట్టుకున్నాడు, ల్యాప్టాప్ పగలగొట్టాడు, కామ్గా ఇంట్లో కూర్చుంటున్నాడు, బెడ్రూమ్ నుంచి బయటికి రావట్లేదు, ఏంటి తెలియట్లేదు. అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు సైజు చూస్తే మటుకు పెద్ద ఎత్తున ఉన్నాయని తెలుసు, కానీ ఎంత అమౌంట్స్ అనేది తెలియదు నాకు. ఫాదరు మదర్ ఇద్దరు వచ్చేసి బట్ ఎన్ని రోజులు ఈ ఎస్బాస్ క్యారెక్టర్లు పక్కన సైడ్ క్యారెక్టర్లు ఆల్మోస్ట్ చెంచా క్యారెక్టర్లు. నా పిల్లలు కాలేజీలకి వెళ్ళడానికి కట్టుకోవడానికి నిండుగా బట్టలు, తినడానికి 4 పూట్ల భోజనం, ఉండటానికి చిన్నదో పెద్దదో ఒక అందమైన ఇల్లు, రాత్రికి నాకు 1 లక్ష రూపాయలు వచ్చేయాలనేది లేదు. ఇండస్ట్రీలో చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కూడా విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. తప్పులు అందరూ చేస్తారు, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, దాన్ని ఫేస్ చేయాల్సింది మనమే, ఆ ధైర్యం మనకే ఉండాలి. ఏదో జరిగింది కదా అని చెప్పి చితికిపోయి ప్రాణం తీసుకుంటే ఏం సాధించావు? కన్నీళ్ళు 2 నిమిషాలు జిగారుస్తారన్నా, 5 నిమిషాలు మాట్లాడుకుంటారు, 10 నిమిషాల్లో భోంచేస్తారు, మర్చిపోతారు. ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నప్పుడు అయ్యో 1 సెకండ్ నాతో ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నాకు పరిచయం ఉంది కదా, నాకు ఒకసారి ఫోన్ చేసి ఉంటే ఏమో. గతంలో జరిగిన నష్టము నాకు తెలుసు, బయట ప్రేక్షకులకు చెప్పడం నీకు ఇష్టం లేదు, నాకు వాళ్ళు రివీల్ చేయడం వద్దు. ఎలా ఎలా తట్టుకోగలవు అంత నష్టాన్ని? అంటే ఆ నెంబర్ పోయినప్పుడు కూడా బాధేలా, ఆ తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకటి వాడుకున్నాను నన్ను. ఎట్లా? ఏదో సినిమా షూటింగ్లో వాటర్లో పడిపోయి చిన్న యాక్సిడెంట్ లాంటిది అయిందంట. ఏంటంటే 2 బోట్లు పెట్టి బోట్ మీద ఒక బల్ల అడ్డంగా పెట్టి బోట్లు గోదావరిలో వెళ్తుంటాయి, వెళ్తుంటే దాని మధ్యలో ఎక్కి మందు బాటలు తాగి ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. నేను అలా మందు తాగుతూ అలానే తాగుతున్నా, అలా కెమెరా పైన ఉంది, భయ్యా నవ్వుతూనే ఉండాలి భయ్యా, నువ్వు భయపడుతూ ఉండకూడదు భయ్యా అని అన్నాడు లాస్ట్ మూమెంట్లో, టేక్ ముందు అన్నాడు. అనగానే ఇట్లా తాగుతూ అది ఎక్కువైపోయి ఇలా అన్బ్యాలెన్స్ అవుతూ అనుకుని అలా నవ్వుకుంటూ అలా పడ్డా.
ఫస్ట్ సినిమా ఆది కాదు, అసలు అంతకుముందు ఎప్పుడో షెడ్యూల్ వేసుకున్నప్పుడే చేసాడు రాఘు. ఏది ఆ భారత్ బంద్ సినిమాలో? భారత్ బంద్ సినిమా అది మీకు చెప్పిన సైరాకు వస్తే, సైరా మీ ఫిల్మ్ కెరీర్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోంది? నాకు బాగా ఎగ్జైట్ చేసిన విషయం ఏంటంటే, ఓపెన్ అవ్వమన్నావు కానీ ఇంత ఓపెన్ చేస్తావని నేను అనుకోలే, బట్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. టైం తెలియలేదు. హాయ్ రఘు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ. నాకు అయ్యే సమ్టైమ్స్ వర్క్స్ అవుట్ బెటర్. ఓకే రఘు, నీ ఇంటర్వ్యూస్ నేను చూశాను, ఒకటి రెండు చూశాను, కానీ అందులో చాలా వరకు నాకు కొంచెం ఓపెన్ కానట్టు అనిపించింది. అంటే నాకేంటంటే, ఎందుకు అంటున్నానంటే, చాలా వరకు నీలో ఒక సెన్సిటివ్ యాంగిల్ ఉన్నది. అంటే రఘు కనబడ్డంత హార్ష్ కాదు, చాలా సెన్సిటివ్ పార్ట్ ఏదో ఉంది అన్నది మాత్రం నేను బాగా గ్రహించాను. అది ఇంటర్వ్యూలో బయటపడాలి. ఒకవేళ బయట చెప్పను అంటే నేను మధ్యలో లేచిపోతాను మరి, నీ ఇష్టం. ఇంకా ఏముందన్నా, నువ్వేం అడిగితే అది నువ్వు అన్నావు కదా ఒక మాట, సెన్సిటివ్ యాంగిల్. సెన్సిటివ్ అయితేనే యాక్టర్ అవుతాడు. యా ఎగ్జాక్ట్లీ. ఎమోషన్ లేని యాక్టర్ కాదు. యా ఎగ్జాక్ట్లీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. యా ఎగ్జాక్ట్లీ. మీ ముందు ఓపెన్ బుక్, మీరు ఏం రాస్తారో దాని కింద ఏం ఆన్సర్ రాయాలో చెప్పుర్రి, చేస్తా. నేను రాయమన్నది రాస్తా కాదు, మీరు అడిగిన దాన్ని బట్టే నేను రాయాలి కదా. అట్లా ఓకే, రైట్, వెరీ నైస్. అన్ని గురించి నాకు తెలుసు ఎంతో కొంత. అంటే మామూలుగా ఆర్టిస్ట్ ఈ విలన్, ఈ కమేడియన్స్ కావచ్చు, విలన్ కావచ్చు, కొంత చాలామంది గతంలో కొంతమంది నటులు రౌడీ బ్యాక్గ్రౌండ్లోంచి, గుండా బ్యాక్గ్రౌండ్, రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన నటులు ఉన్నారు, పేర్లు వద్దు కానీ వచ్చారు. అలా అలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా అంత లేకపోయినా ఎంతో కొంత మన రఘుకు ఉంది అన్నది తెలుసు. ఎంతో కొంత, అంత ఆ రేంజ్ ఉండకపోవచ్చు, బట్ ఉంది. ఏంటి అసలు సెటిల్మెంట్లు, గొడవ ఏంటి, అది ఏంటి, దీనికంటే బిఫోర్ జీవితం ఏంటి అసలు? ఏం లేదు, నీకు తెలియంది కాదు, పైదాయిష్ హైదరాబాద్ అల్వాలు. ఇక కాలేజ్ హైదరాబాద్లో చేసి ఉస్మానియా యూనివర్సిటీ కింద అంటే ఎట్లుంటుంది, ఎలక్షన్లు, పాలిటిక్స్, ఆ చిన్న చిన్న బస్తీ గడవాళ్ళు, ఇవన్నీ కామనే. కొత్తగా నేనేం గౌతమ్ బుద్ధునో లేకపోతే ఇంకోటో గాంధీ మహాత్మనో కాదు, నార్మల్ అందరి లెక్కనే పెరిగిన వాడిని, అందరి లెక్కనే పైకి వచ్చిన వాడిని. ఇక చిన్న చిన్నవి అనేవి ఉంటాయి కదా, ఒక గరం ఉంటుంది, ఒక స్వీట్నెస్ ఉంటుంది. ఇక రెండింటిని ఎంజాయ్ చేసిన. ఇక అప్పుడు ఆ ఫ్లోలో, కాలేజ్ ఫ్లోలో యూత్ అన్నప్పుడు ఎట్లుంటుంది, ఇక కాలేజ్ పోతున్నాం అంటే ఎమ్రాబాయ్ అంటే ఎమ్రాబాయ్, ఎమ్రా ఎక్కువ తనాయిస్తున్నాం, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా అట్లా తెలియకుండా ఒక జోన్లోకి వెళ్ళిపోయింటి అది. ఐ డోంట్ సే ఐ హ్యావ్ రిగ్రెట్స్, నో, నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలే. యా అయినా గడబడి చేసినా ఏం చేసినా ఒక మీనింగ్ఫుల్లే ఉండే, మంచిగానే ఉండే. అంటే ఓకే, ఆ మాత్రము బ్యాచ్లర్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది, బట్ నీ మాట్లాడుతున్న సెటిల్మెంట్స్ అంత రేంజ్ అంటే అది అది మామూలు కాలేజ్ స్టూడెంట్ ఏం చేయడుగా. అట్లేం లేదు, ఏ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఉంటాయి. ఎట్లాంటి సెటిల్మెంట్ చేస్తాడు? పెద్ద సెటిల్మెంట్లు ఏం కాదు, నాకు నడుమ బిజినెస్ కూడా ఉండే, కలెక్షన్ ఏజెన్సీస్ గిట్ట ఉండే. హెచ్డిఎఫ్సికి, ఎయిర్టెల్వి కలెక్షన్లు చేస్తుంటే అది కూడా ఏంటంటే, చిన్నప్పటి నుంచి చెప్పినా కదా, ఇక కొన్ని అనివార్య కారణాల వలన ఇంట్లోకి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇక డాడీ ఏంటంటే ఆర్మీ ఆఫీసర్, అప్పుడు సర్వీస్లో ఉంటుండే, ఎవరిని ఆయనకు తెలియదు. ఒక చిన్న యోగి సినిమాలో యోగి లెక్క తిరుగుతుంటే అన్నట్టు, ఇంట్లో ఉన్నంతసేపు బుద్ధులు లెక్క, బయటకు వస్తే చుట్టూకు 10 మంది అనా నమస్తే అనా నమస్తే నమస్తే, ఏం సంగతి, ఏం కథలు, ఇట్లా ఆ గొడవలు ఈ గొడవలు సెటిల్మెంట్లు అవి చిన్న చిన్న ఇంటికి దాకా రాకపోతుండేమి. షన్గో దినం ఇంట్లో ఇరికి అయిపోయింది, సూట్ కేసు బయట పెట్టిండు, థ్యాంక్ యూ అన్న. సరే నేను కూడా ఒక రోజు ఆలోచించింటే, ఏం చేస్తున్నా, ఎడకి వెళ్తున్నా, డెస్టినీ తెలుస్తలేదు, జంక్షన్లో నుంచున్నా, ఎటు పోవాలన్నా అర్థమవుతలేదు, ఇట్లయితే లైఫ్ ఎప్పటికీ అట్లా నుండిపోతుంది, ఏడుంటాము అన్నీ ఉంటాము, చాలా చేంజ్ చేసుకోవాలనిపించింది. చాలా పెద్దోళ్ళు, ఎందుకంటే నాకు పెద్దోళ్ళు అంటే గౌరవం, అమ్మా నాన్నని ఇడిచి దూరంగా ఉండి వాళ్ళ సపోర్ట్ లేకుండా ముందు పోవడం అనేది నాకు నచ్చింది. ఎప్పటికైనా జీవితంలో దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ నమ్మకం అయితే ఉంది, కానీ ఎదురుగా ప్రత్యక్షంగా ఎదురుగా ఉండే తల్లిదండ్రులు, వాళ్ళని కూడా కాదనుకొని వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళకి నచ్చింది చేసి నేనేం సంపాదిస్తా, ఏం సాధిస్తా అనేది ఒకరోజు రియలైజేషన్ పాయింట్ అయింది, వే బ్యాక్ ఇన్ 1994.
ఒక 2 ఇయర్స్ అండర్గ్రౌండ్ అయిపోయినా. అండర్గ్రౌండ్ అంటే ఏం లేదు, సపరేట్గా ఉన్నా, ఒంటరిగా వచ్చిన, బేగంపేటకు వచ్చేసి ఒంటరిగా ఉంటూ అప్పటికే జాబ్ చేస్తుంటే ఇంకా అందులోనే నాలో ఉన్న అగ్రెషన్ అంతా జాబ్లో చూపించడం మొదలుపెట్టిన, ఒక డెస్టినీకి వచ్చిన, హ్యాపీ. ఆ సెటిల్మెంట్స్ ఆ ప్రాసెస్లో ఆ వ్యవహారాలలో ఒక ఇంట్రెస్టింగ్ ఏదైనా ఇన్సిడెంట్స్ గుర్తున్నది ఉందా? అంటే చాలా ఉన్నాయి. ఎట్లా నిజమన్నా? ఎట్లా అంటే ఏళ్ళ చిన్నప్పటి నుంచి ఒక చిన్న అగ్రెషను, పాలిటిక్స్లోకి వెళ్ళాలి, పాలిటిక్స్లో ఉండాలి అని కాలేజ్ లెవెల్ పాలిటిక్స్లో తిరుగుడు, పొలిటీషియన్స్తో తిరుగుడు, లీడర్లు యూత్ లీడర్లతో తిరుగుడు, ఇట్లా బాగా అలవాటు. ఇక చిన్న ఏదో ఇంట్రెస్ట్, ఇక అందరికీ తెలిసిందే మనకి, ఒక సుకుమార్ అన్న జగడం అనే సినిమా తీసిన, ఇక ఇక చూసి ఒక పైలాన్ని చూడంగానే అరే నేను బి అట్లుంటే నన్ను మస్తు పబ్లిక్ అడ్జేస్తారు అనే చిన్నది ఉంటుండే ఆ టైంలో. అట్లనే ఏదో తెలివనితనంలా కొంచెం చిన్న చిత్తగా చేసిన, కానీ తర్వాత నార్మల్ ఒక విధంగా అది యాక్టింగ్ కూడా చాలా హెల్ప్ అయ్యింది. నేను చేస్తున్న కైండ్ ఆఫ్ క్యారెక్టర్లకి విలన్ పక్అప్ అంటుండు, అమ్మాయిలా నేర్పించుడు, అంటే ఒరిజినల్ లైఫ్లో అమ్మాయిలని యూటీజ్ చేయడం అట్లాంటిది లేదు. నాకు ఎప్పుడు కూడా టీజింగ్ అన్న ఏదన్నా కూడా ఒక చిన్న ఒక పాయింట్ ఉంటుండే, నువ్వు అంటూ టీజ్ చేస్తే వాళ్ళన్నా వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు బాధపడద్దు. ఎవరినైనా కొట్టినా దెబ్బలు తినందుకు బాధపడాలి, కానీ ఎందుకు కొట్టిండు అనేది ఆలోచన రావాలి. ఎందుకు వీడు ఇట్లా వేసిండు నా మీద, రఘు ఎందుకు నన్ను ఇట్లా టార్గెట్ చేసిండు అని ఆలోచన రావాలి, కానీ పగ వేయించుకోవద్దు అనేది ఒకటి. ఇక పగలు ప్రతీకారాలు ఎంత దూరం వెళ్తాయి, అది లైఫ్ కాదు అనే పాయింట్ రియలైజ్ అయిన తర్వాత నేను కూడా జర కామ్ అయిపోయినా. కానీ నువ్వు చాలా సాఫ్ట్గా చెప్తున్నావు, కాకపోతే నువ్వు పెద్ద మర్డర్ అటెంప్ట్ కూడా చేసేంత కూడా స్కెచ్ చేసినావంట. ఇక అంటే కోపం చెప్పాను కన్న, అగ్రెషను, కోపము, హ్యూమిలేషన్ బేసిక్గా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పిల్లిని కూడా మనం రూమ్లో పెట్టినాం అనుకో, 2 రోజులు రూమ్లో పెడితే 3 రోజులు మీదకి వెళ్తే అది పులైనా సరే మీద పడి కరిచేస్తుంది పిల్లి. సో అట్లనే కొన్ని హ్యూమిలేషన్ పాయింట్స్ ఉంటాయి. అంటే అవన్నీ నాకు వే బ్యాక్, ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు గివ్ యూ ఫుల్గా. ఇన్సిడెంట్స్ ఏం లేదు, ఇట్లనే కాలేజీలో హ్యూమిలేషన్ చేసాడు. ఇక పైల్వాన్ గిరి మెయింటైన్ చేయడం కోసం, ఎదుటోడు మెయింటైన్ చేయడం కోసం, ఆడు పైకి ఎదగడం కోసం, వీణు కొడితే మనకు పేరు వస్తుంది అనుకునేది. నేనంటే నేను కాలేజీలో తెలియకుండానే మా బ్యాచ్ అంతా అంటే ఒక చిన్న అగ్రెషన్లు ఉంటుండే, చదువుల కాడికి వచ్చే తలకి కాపీ కొట్టడాలు ఇసంటే తెలియదు మనకి. మనం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆ నెల రోజుల ముందు గ్యాప్ అయిపోయేది, ముంచా చదువుకోవాలి పోవాలి, పేపర్ మీద వచ్చింది వచ్చినట్టు రాసుకొని రావాలి. నేనేదో బ్రైట్ స్టూడెంట్ని, 1 ఎప్పుడు క్లాస్లో 1 కాదు, ఎప్పుడు ఏంటంటే యావరేజ్ మార్కులతో పాస్ అయిపోవాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి, అదొకటే కాన్సెప్ట్ ఉంటుండే. ఇక కాలేజీలో చేయాల్సిన ఫన్ ఏదైనా సరే ఏముండదు, ఇక కాలేజీలో స్పోర్ట్స్ ఉంటాయి పోవాలి, ఏమరా నేను కూడా ఆడుతున్నా చల్ నా పేరు రాయని ఇట్లా ఇచ్చి అగ్రెషన్లో ఓడు అవి నచ్చని వాళ్ళు తిరగబడి ఆ స్టేజ్కి వెళ్ళి ఒకసారి ఆ రిఫ్ట్లనే పెద్దగా అయిపోయినాయి. ఒక టూర్కి నేపాల్ టూర్కి పోయేది ఉండే కాలేజీలో, నేను ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు, ఫైనల్ ఇయర్కి వచ్చి నేను చేస్తున్నా అని చెప్పి అంతకుముందు 2 ఇయర్స్ నేపాల్ వేచింటి నేను, నా ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేసుడు, నేను దగ్గరుండి అందరితో పాటు చూసుకుంటూ వెళ్ళడము. అట్లా 3rd ఇయర్ వచ్చి నేను ఫైనల్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది, ఇక వెళ్ళబోతున్నా ఏవి కాలేజీలకి నుంచి ఇక వెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది. అది కూడా నేను ఆర్గనైజ్ చేయాలని. మా వాళ్ళంతా రే రఘు నువ్వు చేయరా ఈ ఇయర్, మేము మాకు ఇంకా 1 ఇయర్ ఉన్నది, నెక్స్ట్ ఇయర్ మేము చేసుకుంటాం, ఈ ఇయర్ నువ్వు అయిపోతుంది కానీ నువ్వు చేయవు. సో ఆ ప్రాసెస్లో ఒకటి తెలియక కొంచెం అగ్రెషన్ అయిపోయింది. అగ్రెషన్ అయిపోయిన కూర్చోబెట్టి మంచిగా సంజాయించి ఇట్లా కాదురా పోయి నెక్స్ట్ ఇయర్ నువ్వు చేసుకో, నేను సపోర్ట్ చేస్తా, నేను నిలబడతా నీకు అని అన్నా కూడా లేకుండా జర తోపిగిరి మాటలు మాట్లాడి చాలా అడ్జస్ట్ అని చెప్పి జర హుషారు చేసాం. ఇక ఉంటుంది కదా, ఇక దానిమని ఒకటి పడిపోయింది. ఇక అది అయిపోయింది అనుకొని చలో అక్కడితో అందరు పెద్దలంతా కూర్చోబెట్టి అట్లా కాదురా పోయి మనం అందరం ఒకటి అందరం కలిసిపోవాలని చెప్పి కాన్సెప్ట్ నేను దగ్గరుండి దానికి ఇది అయ్యి చేసిన. కాకపోతే వాడు ఇక్కడంతా ఏం చేయలేక ఇక్కడ కామ్గుండి నేపాల్ పోయేసి వస్తుంటే బీర్గంజ్ అని చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ 5 చెక్ పోస్టులు ఉంటాయి బీర్గంజ్కి నుంచి కఠ్మండూకి. మన బీర్గంజ్ వచ్చి మన చెక్ పోస్ట్ ఉంటుంది, నేపాలీ 4 చెక్ పోస్టులు ఉంటాయి. ఏంటంటే బై వాక్ రావాలి బీర్గంజ్ టు రగ్జోల్కి, బై వాక్ రావాలి లేదంటే గుర్రబండ్లు ఉంటాయి, రిక్షాలు ఉంటాయి. ఇక 40-50 మంది పోరలు ఉంటారు స్టూడెంట్స్, ఇక అందరినీ అందరం కలిసి సరదా నడుచుకుంటూనే పోదాము, చల్లగా మంచి చల్లగా ఉంటుంది నడుచుకుంటూ పోదాము. బోర్డర్ దగ్గర ప్రతి దగ్గర దిగాలి, చెకింగ్ చేస్తారు అంతా వస్తుంటారు. అట్లా ప్రతి బోర్డర్లో దిక్కుని వస్తున్నాము.
ఇంకో రెండు చెక్ పోస్టులు దాటితే ఇండియన్ చెక్ పోస్ట్కి వస్తాం. వాడు ఏం చేసిండంటే అక్కడ ఏం చేయలేకపోయాడు, నేపాల్లో ఏం చేయలేకపోయాడు, కలకత్తాలో ఏం చేయలేకపోయాడు, హైదరాబాద్లో ఏం చేయలేకపోయాడు. ఆ చిన్న ఇదిని పెట్టుకొని ఆ రిఫ్ట్ని పెట్టుకొని వాడు ఏం చేసిండంటే అక్కడ చెక్ పోస్ట్లో నా మీద గలత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిండు. ఓకే, దానికి తోడు ఏమైపోయిందంటే నా తన నేను తీసుకోబోయిన రగ్గులు గిగ్గులు అని ఏంటంటే ఆర్మీకి సంబంధించినట్టు, ఫాదర్ ఆర్మీలో ఆఫీసర్, ఇంట్లో ఉండే రగ్గులు, ఆ చలికి జాకెట్లు, థర్మల్ వేరు, అవన్నీ ఏంటంటే ఇక ఫాదర్ తీసుకొని చలి తక్కువ ఉంటుంది కదా తోనైతే కంట్రోల్ అవుతుందని అవి పెట్టుకున్నా. ఆడు ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే తలకి ఏంది, బ్యాగ్ జనరల్ బ్యాగ్ చెక్ చేస్తారు కదా, చెక్ చేసి వాళ్ళు ఏదో గలత్ అనుకున్నారు, వీడేదో స్పైయింగ్ చేస్తుండు అని అన్నట్టు జర లోపటేసి నాలుగు గొట్టుడయింది. ఇక సంబంధం లేని దానికి తను తిన్నా, ఇక అది అర్థమేంటది నీకు, ఇక అది తట్టుకోలేకపోయినా. ఇక అక్కడైతే అంతలోకి వాళ్ళు వచ్చి లేదు ఇతను ఇట్లా పలానని నా ఐడి కార్డులు తీసుకొని వచ్చి ఇక లోపలికి ఎవరు రాణిస్తలేరు. వాళ్ళ లెక్కలు ఏంటంటే ఏదో మనం మధుబాబు షాడో సినిమా బుక్స్ ఉంటే చూసినావా, మధుబాబు షాడో బుక్స్ అట్లాంటి, వీడేదో షాడో గాడు కంట్రీ దాటి వచ్చేసిండు, వీడు దొరికిపోయాడు, పెద్ద స్పై ఇంటెలిజెన్స్ అది ఏ తొక్క తోడకూర లేదు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ని, ఇక మిస్గైడ్ అవ్వడం అనేది ఎంతసేపు, అందులో లాంగ్వేజ్ తెలియని ఇది, హిందీ అర్థమవుతుంది వాళ్ళకు, ఇక వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతలేదు, వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలుస్తలేదు. నేను హిందీలో మాట్లాడితే అని ఇంటలేడు అని సమాధానం, మన ఆన్సర్ ఒకటే ఉంటుండే, లట్టు పెట్టి కొట్టుడు, కాళ్ళు అట్లు ఎట్లా తగులుతున్నాడు, కళ్ళు మూసుకొని కొట్టినా ఖాళీ యాంకిల్కే తగులుతున్నాయి, ఏడ తగలకపోతున్నాయి. ఇక బేచన్ అయిపోయినా, లక్కీలీ అంతా వాళ్ళు పిలిచిర్రు, సెక్యూరిటీ వాళ్ళు వచ్చిర్రు చూసిర్రు, లేదని చెప్పి తీసుకొని వచ్చారు. ఇక ఐడి కార్డులు అన్నీ ఉంటాయి కదా, ఇక డాడీ సర్వీస్లో ఉన్నాడు, ఇక మెడకు వచ్చేసినాము. ఇక నాకు అది ఓలే, అరే ఖాళీ పీలియడ్ నన్ను బసాయించేడు అని ఒకటి ఉండే మనసులో. ఇక అది తీర్చుకుంది మనసుకి నిమ్మలం కాదు, ఏదో ఒకటి వేయాలని ఉండే. ఢిల్లీలో అటెంప్ట్ చేద్దామని చూసిన, ఇక అప్పటికానికి భయము వాడిని ఆల్రెడీ ఎక్కించి పంపించేసారు, వాడు ఉంటే గడబడవుతుంది అనేది అర్థమైపోయింది. ఏదైనా రెండు గ్రూపులు కామన్గానే ట్రావెల్ అవుతుంటాయి. సో ఇక ఆ గ్రూప్ వాళ్ళు కూడా పోరోళ్ళు కూడా వచ్చి అన్న పొద్దు అది ఆడు పిచ్చాడు తెలియక ఆడు కోపంలా చేసిన. ఇక సరే, ఇక హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడితో ఆగిపోతుంది అనుకుంటే ఆడు పెద్ద పెద్ద పేర్లు తీసి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుని వచ్చి నన్ను ఇట్లా ఎగ్రెసివ్ చేసిండు. ఇక అప్పుడు కొంచెం అయినా, తర్వాత అది ఏం లేదు. అంటే అటెంప్ట్ ఏం ప్రయత్నం చేసినా ఏం లేదు, ఇక ఒకటే ఉంటుంది ఆర్యపార్ నేను అని ఉండాలి, ఆడని ఉండాలి. అదే ఏం స్కెచ్ చేసినా, స్కెచ్ ఏముంది, ఇక దొరికితే తలకిచ్చేసినే ఉంటుంది, ఇంకేముంటుంది. నా అదృష్టం అది, వాని అదృష్టం కూడా అన్నాను, నా అదృష్టం మంచిగుండి నా లైఫ్ డెస్టినీ అనేది వేరున్నది కాబట్టి భగవంతుడు నాకు ఇట్లా కల్పించేసాడు, ఏం జరగకుండా మంచిగా జరిగింది అని అనుకుంటా. తిరుగుతుంటే బాగానే, ఇక అంటే ఇక అవి ఉంటాయి కదా, ఇప్పుడైనా కానీ నేను ఒకటే ఆలోచిస్తా, నేను ఓన్ జోన్కి పోను, నా జోలికి ఎవరు రారు. ఇక ఏదన్నా పొరపాట్ల మిస్అండర్స్టాండింగ్లు ఎవరన్నా వచ్చినా నేను దేనికైనా రెడీ, తీసానికైనా రెడీ, పోనికైనా రెడీ, ఆ విషయంలో మటుకు వెనుకకు దాక ఎవరైనా కానీ. అది నేను తొందరగా ఎవరి దగ్గరికి పోను, చిన్నోడైనా రెస్పెక్ట్ ఇస్తా, పెద్దోళ్ళకైనా రెస్పెక్ట్ ఇస్తా, ఇంకా రెస్పెక్ట్ నా రెస్పెక్ట్ని పోగొట్టుకోను, నా రెస్పెక్ట్ పోగొట్టుకొని నేను హ్యూమిలేట్ అయ్యి నేను తలకాయ ఉంచుకొని నా రోడ్లో పబ్లిక్లో నలుగురు నజ్జలా నుంచోవాలనే కథ కానీ ఎవరైనా చేసినట్టే మటుకు ఆర్యపార్, దానికి మటుకు వెనుకడాను. నా పొలిటికల్ కావచ్చు అన్న కోట్ ఆఫ్ లా కానీ దేని త్రూ అయినా సరే నేనంటూ ప్రూవ్ చేసుకుంటా, సిస్టమ్తోనే ఉంటా. ఇప్పుడు సిస్టమ్కి బియాండ్ ఏం చేయను, సిస్టమ్ బియాండ్ చేయడం వల్ల మనకు వచ్చింది ఏం లేదు. నేను సిస్టమ్కి ఎగనెస్ట్ పరిగెట్టి నేను ఏం సాధించలేను, కాబట్టి సిస్టమ్తోనే ఏదైనా చేయాలని ఇప్పుడు ఆలోచన విధానం. పెద్దగా అవుతున్న కొద్దికి, వయసు వస్తున్న కొద్దికి ఆలోచన సరళి మారుతుంది, బిహేవియర్ మారుతుంది. సో అట్లా కోపాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తావు, కోపాన్ని ఎప్పుడు ఉండాలి, అసలు నీ విషయంలో కోపం అన్నది ఎలా ఉంటుంది? నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో నాకే తెలియదు. నాకు ఆ 10 నిమిషాలు ఇప్పుడు కూడా కోపం వస్తే చాలా వైల్డ్ అయిపోతా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కోపం వైల్డ్నెస్ నుంచి ఒంటరితనానికి తీసుకెళ్ళింది. ఒంటరితనం అంటే బాగా తెలియండి, ఏదో హ్యూమిలేట్ అయిపోయాను, ఎక్కడో ఎవరో ఏదో అనేశారు, క్షణంగా మాట్లాడుతున్నావు నువ్వే నన్ను ఏదో అనేసావు, ఏం చేయాలి? నాకున్న పాత రఘుగా అయితే ఏం చేస్తానో కూడా తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి. ఆ టైంలో ఇప్పుడు ఎంతసేపటికి వెళ్ళిపోతా, రూమ్లో తలపేసుకుంటా ఒంటరికి కూర్చుంటా, లేదంటే కార్లోకి ఎక్కేస్తా, డ్రైవర్ని నందరిని దింపేస్తా, బండ్ స్టార్ట్ చేసుకుంటా, ఎక్కడికో వెళ్ళిపోతా.
అక్కడ డెస్టినీ అనేది ఉండదు, డెస్టినేషన్ అనేది ఉండదు. అలా తిరిగేస్తా. ఎప్పుడైతే ఆలోచన మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతుందో బ్రెయిన్, అప్పుడు తిరిగి వస్తా. ఇప్పుడు కొంచెం బాగా అంటే బాగా కంట్రోల్ చేసేసుకున్నా. సినిమా విషయంలో, షూటింగ్స్ విషయంలో ఎప్పుడు అసలు వీరితో ఎందుకు రాపెట్టుకోవడం అనే పరిస్థితి ఎప్పుడు లేదా వేరే ఆర్టిస్టుల దగ్గర? లేదు, అలాంటి పరిస్థితి లేదు, రాలేదు. ఎందుకంటే బేసిక్గా అందరూ నన్ను అరే రఘుగాడు సాఫ్ట్వేరు, వాడు పద్ధతిగా మాట్లాడతాడు, పద్ధతిగా ఉంటాడు అనేది తప్పితే ఏంది వీడు తోప అయితే ఏంది అంటే, బై డిఫాల్ట్ నేను రావడమే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికే నేను అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చింది. ఎలా అయితే ఈరోజు మన ఇంటర్వ్యూ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము, అట్లనే నేను వచ్చి ఇక ఇంట్లోకి నుంచి వచ్చిన తర్వాత బేగంపేటలో ఉంటున్నప్పుడు సురేందర్ రెడ్డి కింద ఫ్లాట్లో ఉంటుండే వినయన్న గిరి అంత. సో సరదాగా మాట్లాడుతున్న మాటలు నా తరిక ఇవన్నీ చూసి వినయన్న సురేందర్న ఇప్పుడు వీడిని తీసుకొచ్చి ఒక క్యారెక్టర్ చెప్పేయాలి, గమ్మత్తుగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది అని అట్లనే అది ఎంటర్ అయింది. సో నేను మళ్ళీ మామూలుగా నా అతను సినిమాలో డైలాగులు పక్కకు పెడితే మళ్ళీ మాట్లాడుతుంటే వీడేంటి వీడు ఆ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వీడు మాట్లాడుతుంటే ఇలా ఉంటుంది, వీడు ఏంటి వీడు అనేది ఆలోచన చేస్తుంది. కానీ ఇప్పుడు వీడేంటి తోప అయితే ఏమ్రా అనేది ఎవరు ఇంతవరకు నీ యాటిట్యూడ్ వాళ్ళకు ఉండకపోవచ్చు, ఏదో ఎక్కడో డిస్టర్బ్ ఖచ్చితంగా ఇంత కెరీర్లో ఎక్కడో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, లేకుండా ఏమి ఉండదు అన్న. ఇప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తా, ఇప్పుడు నీ దగ్గరికి వస్తే నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నప్పుడు నన్ను ఏమో అడుగుతాడు, ఏదో చెప్తాడు, నేను ఏదో చెప్తా అనే కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా గలత్ క్వశ్చన్ వచ్చింది అనుకో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. అదే చెప్తున్నా నేను, ఇంతకు ముందు అంటే వేరే తీరిన రియాక్ట్ అవుతుంటే ఇప్పుడు ఏంటంటే చిన్న స్మైల్ ఇచ్చుకుంటా. అదే ఇంత ఈ కెరీర్లో ఇప్పుడిప్పుడు అయినా ఒక 5 సంవత్సరాల కింద ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ తోటి డిస్టర్బెన్స్ రాలేదా? 5 సంవత్సరాల కింద కాదు, నేను ఎప్పుడైతే సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయినాను, ఎంటర్ అయిన తర్వాత 98 నుంచి నాలో తెలియకుండా మార్పులు వచ్చేసినాయి. ఎవరైనా ఎందుకంటే తెలియని ఒక స్టేచర్కి వెళ్ళిపోయా, నేను ఒక పొజిషన్లో ఉన్నానంటే ఎక్కడంటే నేను అడ్రస్ చేస్తే 10 మంది ఇనే పరిస్థితుల్లో ఉన్నాను. ఆ స్టేజ్లో ఇలాంటి తప్పులు చేయకూడదు. ఓకే, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఈరోజు సినిమాల్లో కానివ్వండి, ఈరోజు సినిమాల్లోనే చాలామందికి రోల్ మోడల్ నన్ను బయట ఆడియన్స్ నన్ను రిసీవ్ చేసుకునే విధానం. నాకు కోపం వచ్చి రియాక్ట్ అవుతా, రియాక్ట్ అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత నాకే బాగా వస్తుంది, అయ్యో నేను ఇలా రియాక్ట్ కాకుండా ఉండాల్సిందే అని. అదే అంటున్నాను, నాలో అగ్రెషన్ పోయి ఆలోచన పెరిగింది. ఓకే, ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంతకుముందు నా బిఫోర్ 98 నాకు ఎలా ఉండేదంటే ఏదన్నా ఎవరన్నా తక్కువ అని ఏదైనా అనేస్తే ఏ ఒనిపే అంటున్నావు అని మీదకి వెళ్ళిపోతుండే. అలాంటిది ఇప్పుడు ఏంటంటే పోనీ ఫోర్ తెలియకన్నాడు అనే స్థితికి వచ్చేసా. అంటే నా చుట్టూ ఉన్న ప్రపంచం అలా మారిపోయింది. ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయిందో ఆటోమేటిక్గా నువ్వు కూడా మారిపోతావు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ప్రతిరోజు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము కాబట్టి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏది నేను అనుకున్నా, ఇది నాకు ఇంత తీవచ్చమైన డైలాగులు ఇచ్చేస్తారు, బేతుకుంటుంది. నేను ఇప్పుడు రాక్ స్టార్ని వాళ్ళు కాదు వీళ్ళు కాదు నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరు అనే తోపుతో వెళ్తాం. పొద్దున్న సెట్కి వెళ్ళదు, చిన్న లైన్ ఒక్కొక్కసారి ఉండదు, షార్ట్ కూడా ఉండదు. ఒక్కొక్కసారి షార్ట్ ఉన్నా నుంచొని ఉంటాం చిన్న, అరే నాకు ఇవ్వలేదే వానికి ఇచ్చిర్రు ఏమో నాకు ఇస్తే నేను ఇట్లా చెప్తుంటే అట్లా చెప్తుంటే అని అనిపిస్తుంది. అది డిసప్పాయింట్మెంట్. ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినాం గత 4 సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల నుంచి అది కూడా వదిలేసిన. ఏదన్నా ఆశించి వెళ్ళామనుకో డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది. ఆశించకుండా వెళ్ళు, నీకు జరిగేది జరుగుతుంది, నీ డెస్టినీ ఏది ఉందో అదే జరుగుతుంది. అదే ఏదో ఒక మార్పు అనేది వస్తుంది కదా, ఆ మార్పు నాలో ఎక్కువ వచ్చేసిందేమో అని నా ఫీలింగ్. ఎప్పుడు రజనీకాంత్ భాష గ్లాస్ రూమ్ సీన్ ఎప్పుడు తగలేదా? నాకు భాష నాకు ఇంకో పేరు ఉండేది. అయ్యా చాలామంది దగ్గరికి రావడం మానేశారు, ఇంతను ఎందుకు అని. అందుకని లేదు, ఎవ్రీబడి ఇస్ వెరీ కైండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇండస్ట్రీలో మటుకు చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ద రెస్పెక్ట్ మీ ఈక్వల్లీ ఈరోజు కూడా. అని యాస వస్తే ఎవరు చూసినా పక్కా తెలంగాణ అనుకుంటారు, అటు సైడ్ అని ఎవరు అనుకోరు. గుంటూరు దగ్గర తెనాలి అని ఊరు. ఇంట్లో కూడా ఇలా మాట్లాడుతూ పేరెంట్స్ నార్మల్గానే ఉంటారు, నార్మల్గానే ఉంటారు. మళ్ళీ నా పిల్లల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇదే యాక్సిడెంట్ ఉంటుంది. వైఫ్ ఇక్కడ? వైఫ్ కూడా అక్కడ నుంచి. అక్కడ నుంచి వైఫ్ అక్కడే గుంటూరు నష్టపడ్డ. ఆమె ఫ్యాక్షనిస్ట్, నేను తెలంగాణ. ఓకే, అండ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా కమెడియన్స్లో ఎడ్యుకేషన్ అనేది చాలా మందిలో తక్కువ పర్సంటేజ్ చూసుకుంటే తక్కువ. లైక్ మీ వెనల కిషోర్, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మీరు మాట్లాడుతుంది బిగినింగ్
తను వచ్చిన కొత్తలో నుంచి కూడా ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ నోట్లో ఉంటుంది. అంటే తెలియకుండా, అంటే చదువుకున్నాళ్ళు చదువుకోలేదు అని పక్కకు పెడితే, మీ ఇద్దరం కలిసినప్పుడు మాట్లాడుకునే విధానంలో ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, హీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్, సీన్ అన్న కానీ శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ, అవసరాలు శ్రీనివాస్ గారు కానీ, తనతో పిల్ల జమీందారు, సుకుమారుడు, మూడు సినిమాలు ట్రావెల్ బాగుంటుంది. అంటే వి డిస్కస్ ఇన్ డిఫరెంట్ లెవెల్, అదే ఆ కంపెనీకి ఇబ్బంది తేడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఐ లవ్ వెనెల్లా కిషోర్ కానీ, నీ శ్రీనివాస అవసరాలు కానివ్వండి, అదే దాని తాగుబోతు రమేష్ కానివ్వండి, ధనరాజ్ కానివ్వండి, వేణు కానివ్వండి, శివారెడ్డి, చిత్రం, మేమంతా వి ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ మీట్ అండ్ రెగ్యులర్లీ ఆన్ సెట్స్ కూడా ఉంటాము, బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. ఆ ఇంటలెక్చువల్ ఇప్పుడు ఏదన్నా ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి వచ్చే రిప్లైలో వెనెల కిషోర్ది ఒక స్టైల్ ఉంటుంది, శ్రీనివాస రెడ్డిది ఒక స్టైల్ ఉంటుంది. వెనెల కిషోర్ది ఆలోచింపజేస్తుంది, శ్రీనివాస రెడ్డిది ఇంకొక రకంగా ఉంటుంది, కామిక్ తో పాటు చిన్న పంచ్ లైన్ ఉంటుంది. సో అలాంటి అది గ్రేట్ థింగ్. అంటే జనరల్గా అందరు చెప్తారు కదా, ఏదో ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఇది ఉండదు అన్నట్టు, కానీ ఇద్దరు కమెడియన్స్, తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు కమెడియన్స్ ఎప్పుడు దగ్గర ఉంటారు అని అంటారు, కానీ వీఆర్ చేంజింగ్ ద ట్రెండ్. లాస్ట్ 1 ఇయర్ నుంచి వీ ఆల్ టుగెదర్, మేమందరం కలిసి రెగ్యులర్గా వి పార్టీ అరౌండ్, వి మీట్ అరౌండ్, ఈవెన్ సెట్స్లోకి వెళ్ళాక కూడా సెట్స్లో ఆల్మోస్ట్ మేము ఇప్పుడున్న గ్రూప్ మొత్తం మోస్ట్లీ హ్యాపెనింగ్ కమెడియన్స్. ఈరోజు ఇండస్ట్రీలో ఆ పెద్ద జనరేషన్ బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, అలీ గారు, కృష్ణ భగవాన్ గారు, వాళ్ళ తర్వాత ఉన్న ప్రామినెంట్ పీపుల్ అంతా మేమంతా కలిసి రెగ్యులర్గా ఉంటాము సెట్స్లోకి వెళ్తే. ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నా కూడా ఆయన మాలో కలిసిపోతారు, మేము వారితో, వారి ఏజ్ గ్రూప్ పెద్దదైనా వారితో పాటు అంతే సరదాగా ఉంటాం, వారు అంతే సరదాగా ఉంటారు. చాలా ఫన్, బాగా ఫన్నీగా ఉంటుంది. అంటే ఎంత ఎంత ఫన్ ఉంటుందంటే సెట్స్ నుంచి బయటకు వచ్చి ఆల్ ది వే ట్రావెలింగ్ ఒకళ్ళనొకళ్ళను ఆ మెసేజ్లు, అరే ఈరోజు ఇట్లా చేసినాం కదా, ఈరోజు ఇట్లా ఎంజాయ్ చేసినాం కదా, ఈరోజు మధ్యాహ్నం ప్రవీణ్ ఇట్లా డైలాగ్ చెప్పిండు, సత్యం రాజేష్ ఇట్లా అన్నాడు, ఏం కామెడీ అన్నా, అసలు పిచ్చి లేచిపోయింది, ఇది ఆఫ్ ది కెమెరా మేము జరిగేది క్యారవాన్లో కూర్చొని, ఎవరి కాళ్ళకి క్యారవాన్లో కానీ ఏ మేకప్ రూమ్లు కానీ సపరేట్గా ఇచ్చినా మేమంతా కలిసి టిఫిన్ చేస్తాం, కలిసే భోజనం చేస్తాం, శుభ్రంగా చెట్టు కింద వేపించేసుకొని ఆ ఫన్ వేరేగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాను అది, బాగా బాగా అంటే బాగా టు ది కోర్. అండ్ పొలిటికల్గా కూడా రఘు చాలా అసలు ఇష్టం ఇష్టము, అంటే అది 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 ఎయిమ్గా కూడా ఉంది, ఎయిమ్గా కూడా రేవంత్ రెడ్డి క్లాస్మేట్ అని అవును విన్నాను. రేవంత్ అన్న నేను ఏవీ కాలేజీలో డిగ్రీ క్లాస్మేట్స్, ఒకటే క్లాసు, ఒకటే బెంచ్, బాగా ట్రావెల్ అయ్యేది. అప్పట్లో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నాకు నిజంగానే, సార్ నేను ఎలా సినిమా యాక్టర్ని అయిపోయాను తెలియకుండా, సాఫ్ట్వేర్ అవడమే అందరికీ షాక్, టై కట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, రగ్గాడేంద్రా పోయి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు, ఆడేది సాఫ్ట్వేర్ అంటున్నా నవ్వుకున్నాడు దోస్తులు గారిస్తారు రోడ్డు మీద, అరే ఏంది రాఘు నువ్వు ఎక్కడ చేయకపోయినావు అని, అంటే ఏం చెప్తావు మీకు అది అది చేస్తున్నాయి అని. అలాగే రేవంత్ అన్న చాలా సాఫ్ట్గా ఉండే కాలేజీలో ఉన్నప్పుడు, ఈరోజు ఆయన మాట్లాడే తరీకా అవన్నీ చూస్తే మని అంటే మనిషికి ఎక్కడో దగ్గర ఏదో వస్తుంది అన్న. వ్యూవర్ లైక్ నా క్లాస్మేట్స్ కానివ్వండి, నా బ్యాచ్ మేట్స్ కానివ్వండి, నా సీనియర్ కానివ్వండి, సుభాష్ రెడ్డి గారు ఇప్పుడు హైకోర్టులో జడ్జ్ ఈజ్ మై సీనియర్, ఓకే, అలాగే ఇప్పుడు రేవంత్ అన్న నా క్లాస్మేటు, నా నా బ్యాచ్మేట్లు, నేను బీఏలో ఉంటే బీకామ్లో బీఎస్సీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు యూత్ కాంగ్రెస్ రాహుల్ గారికి రైట్ హ్యాండ్గా కుసుమ్ కుమార్ అని ఏపీ యూత్ కాంగ్రెస్ ఉన్నాడు, వాడు నా బామర్ది, వాడు షటిల్ ఐ మీన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియను, ఇక మస్త్ గ్యాంగ్ ఉంటుండే అన్నట్టు, ఇక అందరు చదువుకునే వాళ్ళు చదువుకుని ఉంటుండే, ఈ షటిల్ ఆడేటోళ్ళు, టేబుల్ టెన్నిస్ ఆడేటోళ్ళు, క్రికెట్ ఆడేటోళ్ళు, డాగేసి పోయి నా పేరు కూడా రాయి రాబోయ్ నేను కూడా ఆడుతున్నా, నాకు ఏ గేమ్ రాదు, నేను వచ్చింది కబడ్డీ ఆడేటోని, వాలీబాల్ ఆడేటోని, అలాగే డిపార్ట్మెంట్లో ఏసీపీలు ఉన్నారు, సిఏలు ఉన్నారు, అంతా బాగా అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు అందరూ లైక్ మా అల్యూమినీ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, అల్యూమినియం అందరం కలుస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం ఒకళ్ళు ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఉండడం బాగుంది. కలుస్తుంటారా రేవంత్ రెడ్డి? రెగ్యులర్ కలుసు రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న కూడా రెగ్యులర్ కలుసు. లాస్ట్ కలిసింది ఎప్పుడు? ఇప్పుడు ఈ మధ్య అంటే 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్, యా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఈ చేంజ్ ఓవర్లో కలవలేదు, ఇక తను బిజీగా ఉన్నాడు కదా, ఇష్యూస్ అయిన దగ్గర నుంచి కొంచెం ఆయన రన్నింగ్ అరౌండ్, డాటర్ మ్యారేజ్, ఆ తర్వాత ఇప్పుడు ఎరీనా చేంజ్, గ్రౌండ్ చేంజ్ అయిపోయింది కదా పొలిటికల్ ఏరియా. పొలిటికల్గా ఏదో ఒక స్కెచ్ అయితే ఉంటుంది కదా, నెక్స్ట్ ఎన్టీఆర్ పాలిటిక్స్కి వచ్చే లోపు రఘు కూడా
అంటే అలా కాదన్న, ఎన్టీఆర్ అన్నది అంటే ఐ కెనాట్ స్పీక్ అవుట్, అది తన ఇండివిజువల్. ఇది నాకు డెఫినెట్గా నాకంటూ ఉంది. అంటే నేను ఎలా వెళ్తున్నానంటే, నేను బేసిక్గా నేను కొంచెం మీద సోషల్గా నీడీకి హెల్పింగ్ హ్యాండ్ అవ్వాలనేది నా ఎయిమ్ ఉన్నా. నేను చిన్న చిన్న ఏవో చేసుకుంటూ ఉంటాను ఇండివిజువల్గా, అంటే నాట్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్. నేను సైలెంట్గా నా పరంగా నేను జరుగుతుంది. కాలేజ్కి ఇన్విటేషన్ ఇచ్చారు, కాలేజీలో గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను. వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తారు, జనరల్గా ఈ డబ్బులు ఇంటికి తెచ్చుకుంటారు. నేనేం చేస్తానంటే, కాలేజీలు ఎస్పెషల్లీ కాలేజీలకు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే డబ్బుల్ని, అక్కడ ఉన్న ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్లకు ఆ ఫీజుగా రియంబర్స్ చేస్తుంటాను. అలాగే చిన్నప్పటి నుంచి అంటే మాకు అది ఇంట్లో అల్వాల్లో ఉన్నప్పుడు ఒక ఆశ్రమం ఉండేది, అది జనార్దన్ రెడ్డి అన్న, పిజిఆర్ అన్న వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చేసిన ఆశ్రమం అన్నమాట. శివాలయం టెంపుల్లో ఒక అనాథల ఆశ్రమం ఉండేది. సో 82కి వెళ్ళి మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ ఉన్నా, మా బర్త్డేలు కానీ, మమ్మీ డాడీ యానివర్సరీ కానీ, మా తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య దినాలు కానీ, మా కాక ఒక ఆయన చనిపోయాడు ఆయన దినాలు కానీ, మా పిల్లలు పెళ్ళిళ్ళైనాక మా పిల్లలు, మా వైఫ్ల యానివర్సరీలు బర్త్డేలు ఇవన్నీ కానీ, ఏదున్నా ఆ 30 మంది 35 మంది స్టూడెంట్స్ ఉండేది అక్కడ. వాళ్ళందరికీ ఇంట్లోనే మమ్మీ మొత్తం వండి తీసుకుపోయి అక్కడ ఇచ్చి, వాళ్ళకి అవసరాలకి ఫ్యాన్లని, ట్యూబ్లైట్లని, మోటార్లని నాన్న ఇస్తూ, ఇలా వాళ్ళందరూ 30 మంది వాళ్ళ డిగ్రీలు చదువుకొని జాబుల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ జీతం తీసుకొని తల్లిదండ్రులకు ఏదో తీసుకుపోతారు. అలా మా అమ్మ నాన్నకి బట్టలు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటూ పెళ్లి సెటిల్ అయితే ఫస్ట్ కార్డ్ అమ్మకి నాన్నకి ఇవ్వడం, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి పట్టు వస్త్రాలు ఇచ్చి ఆ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చేయించడం, ఇలా నాకు చిన్నప్పటి నుంచి అది ఉండిపోయింది. నా బర్త్డే కానీ నా పిల్లల బర్త్డే కానీ డెఫినెట్లీ ఐ గో టు యూనో ఓల్డ్ ఏజ్ హోమ్లకి, అనాథాశ్రమంలోకి, ఏదో ఒకటి నా వంతు పెద్దతుకు లేకపోయినా చిన్నతుకు చేసుకుంటూ ఉంటా. నాకు ఎప్పుడు అది ఒకటి ఉండింది, సోషల్గా ఏదో ఒకటి చేయాలి, సోషల్గా ఏదో ఒకటి నా పార్టిసిపేషన్ అంటూ ఉండాలి. ఇప్పుడు నా గురించి ప్రపంచానికి బాగా తెలుసు, నేనేంటో తెలుసు. ఇప్పుడు నేను ఏదైనా చేస్తే అది ఒక కొంతమందికి మార్గదర్శకం అవుతుంది, ఇంకో 4 అడిగేస్తారు. సో అవసరమైన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఆలోచనతో ఉన్నా. సో అది చేయాలంటే నేను ఇప్పుడు ఆస్తిపరుణ్ణి కాదు, ఒకప్పుడు బాగా ఆస్తిపరుణ్ణి, అనివార్య కారణాలను కొంత పోయినాయి. ఇప్పుడు నాకు డబ్బు సంపాదించి ఒక పక్కన నా పిల్లల్ని వాళ్ళని సెటిల్ చేస్తూనే నా వీలైనంతలో ఎంత కొంత సేవ్ చేయాలనేది ఉన్నది. ఈ పాలిటిక్స్ అనేది నా లైఫ్లో మొదటి నుంచి ఉంది. కొన్ని కారణాల వల్ల ఫాదర్కి ఇష్టం లేని కారణంగా నేను అన్నీ వదులుకోవాల్సి వచ్చింది. స్టూడెంట్ లెవెల్లోనే ఉన్నప్పుడు బాగా అగ్రెసివ్గా ఉండేవాడిని, అవన్నీ వదులుకున్నాను. ఇప్పుడు నాకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటున్నా. రఘు కారుమంచి అంటే సో అండ్ సో యాక్టర్ ఇస్ గుడ్ ఇస్ బ్యాడ్, నా షేడ్స్ అన్నీ బయటకు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆలోచన చేసి మెల్లమెల్లగా అడుగులేసి ఆ పాలిటిక్స్లోకి వస్తే నాకంటూ కొంచెం పవర్ ఉంటుంది, నేను చెప్పేదానికి ఒక వాల్యూ ఉంటుంది, అవసరమద్దులకి నేను హెల్ప్ చేయగలను అనేది నా ఇది. సో దానికోసం పాలిటిక్స్ ఇస్ నాట్ ఫర్ మీ. నాకు సొంతంగా ఏదో పవరు ఇది గురించి కాదు. ఈరోజు నాకున్న ఇమేజ్కి నాకు పవర్ అవసరం లేదు, కానీ పవర్ ఉంటే అవసరానికి నేను వెళ్ళి సార్ ఇది అనుకుంటున్నాను, ఇది చేస్తే వీళ్ళు బాగుపడతారు ఏదో ఒక యాక్టివిటీ చదువుతుంటాను. ఈ రకరకాల సోషల్ ఎన్జిఓస్ ఉన్నాయి, లైక్ ఆర్డీటీ అనంత పిల్లలు రోదర్ ఫెదరర్ గారు ఉంది, వాటి గురించి రీసెర్చ్ చేశాను, ఆయన ఎలా చేశాడు ఎలా అని. నేను అంత లెవెల్లో చేయకపోయినా ఎంతో కొంత నేను చేయాలి అలాంటిది పూర్కి అనేది ఉంది. ఇక ఇంకొకటి శ్రీకాకుళం దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎక్కడి నుంచో కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం వచ్చి ఇక్కడికి, ఇక్కడున్న పావర్టీని చూసి వీళ్ళకి ఇక్కడ నేను ఇవ్వాల్సింది కమ్యూనిటీ డెవలప్మెంట్ కాదు, వీళ్ళకి నేను ఇవ్వాల్సింది హెల్ప్ అని ఆయన మానేసి, ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ మానేసి ఆ రూరల్ డెవలప్మెంటు, ఆ అర్బన్స్లోని రూరల్స్లోని ఆదివాసీలకి, వాళ్ళకి వీళ్ళకి అతను చేస్తున్న చదువుతుంటే ఇన్స్పిరేషనల్గా ఉంటున్నాయి. సో అట్లాంటిది ఏదన్నా ఒక చెయ్యాలి అనేది ఉంది, కానీ శక్తి లేదు. ఆ శక్తి కోసం పాలిటిక్స్ కావాలి. ఆ పాలిటిక్స్ ఉంటే ఏదన్నా చేయగలుగుతానేమో అనేది ఒక ఆశ. అలాగే ఇప్పుడున్న నాకున్న రిలేషన్షిప్లో చాలామంది పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఇప్పుడు మా హనుమంత్ అన్న ఉన్నారు, హనుమంత్ అన్న దగ్గరికి వెళ్ళి అలవాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసే ఉంటుంది, అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా ఇతనికి అవసరం ఉంది అని చెప్తే టక్కుమని ఎవరికి అవసరమో వాళ్ళకి, ఎవరి దగ్గరైతే పని అయితే వాళ్ళకి ఫోన్ చేసి నేను పలానా మాట్లాడుతున్నా, పలానాళ్ళు వస్తారు చేయండి అని అంటున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన నాకు ఇప్పటి నుంచో 80 నుంచి బాగా ఇది
కాలేజీ లెవెల్ నుంచి పరిచయం, అన్న యూత్ లీడర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఏ అవసరం ఉన్నా అన్న ఇట్లా మా కాలనీలో మా బస్తీలో ప్రాబ్లం ఉందన్న, వాటర్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మా అపార్ట్మెంట్లో 300 ఫ్యామిలీలు ఉంటాయి, 300 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఎల్ఎసీనా నాకు ఇట్లా కావాలన్నా నాకు ఇబ్బందులు ఉన్నాయి. 30 ఏళ్ళ నుంచి పాపం అందరు సఫర్ అవుతున్నారు, నెలకి నీళ్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి గవర్నమెంట్కి డబ్బులు కడుతున్నట్టుకి రావాల్సినవి రావట్లేదు నీళ్లు అని అంటే పాపం ఆయన మినిస్టర్ కాగానే పిలిచి తమ్మి రారా అని చెప్పి ఆఫీస్కి పిలిచి మీకు ఏం కావాలి, మీ అపార్ట్మెంట్లో ఏం ప్రాబ్లమ్స్ అని అడిగి ఆయన వాటర్ ఇచ్చాడు. ఈరోజు 300 ఫ్యామిలీలు హ్యాపీగా బతుకుతున్నాయి 24 గంటల నీళ్లతో. ఇంతకుముందు నెలకు 6-7 లక్షలు ఖర్చు పెట్టుకునేటోళ్ళు, వాళ్ళంతా మిడిల్ క్లాస్ లైఫ్లు ఎలా ఉండేవాళ్ళు, కొంతమంది రిటైర్డ్ పీపుల్, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ తక్కువ, అలాంటి హెల్ప్ అవి చేయగలుగుతున్నా. సో రేపు పొద్దున్న నాకంటూ ఒక పొజిషన్ వస్తే ఇంకా ఎక్కువ చేయగలను అనేది అది మెయిన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ పాలిటిక్స్. పవర్ చేతిలో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మీ చేతిలో ఉంటాయి, ఎనీథింగ్ యూ కెన్ అడ్రస్. ఒక్కొక్కసారి ఇప్పుడు నీకే పవర్ ఉంది, నీ దగ్గరికి వస్తాను, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తాను. ఒక్కొక్క సిచ్యువేషన్లో మీకున్న అదర్ అవగేషన్తో మీరు చేయలేకపోవచ్చు. అదే స్ట్రైట్గా నాకు ఉంటే నా లెవెల్లో నేను ఏదైనా చేయగలను అనేది ఇంట్రెస్ట్. ఎన్టీఆర్ అని ఎందుకన్నా అంటే స్పెషల్ అభిమానం ఎన్టీఆర్ మీద ఉంది కాబట్టి తను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనతో వెళ్తావా వెళ్ళవా అన్నది నేను. అది పొలిటికల్ వెళ్ళడం అనేది డెఫినెట్గా తన అంటుంటే తన పక్కన ఉంచడానికి ఏ రోజైనా, నువ్వు చిన్నప్పటి నుంచి పెద్ద ఆయన్ని చూస్తూ పెరిగిన వాళ్ళం, రాముడుగా భీముడుగా దుర్యోధనుడుగా రావణుడుగా కృష్ణుడుగా అని. సో ఆ మొదటి నుంచి ఆ ఇష్టం ఒకటి అనుకోకుండా నేను ఫిల్మ్లో రావడం, ఫస్ట్ ఫిల్మే ఆది అవ్వడం ఎన్టీఆర్తో, నా రిలేషన్ అక్కడ స్టార్ట్ అవ్వడం, ఇన్నేళ్ళుగా 15 ఏళ్ళుగా ఆ రిలేషన్షిప్ ఉన్నాను. డెఫినెట్గా తనతో పాటే ఎప్పుడు తన పక్కనే ఉంటాను, అండౌట్ వెళ్ళేది. అండ్ ముఖ్యంగా తను లాస్ట్ ఎలక్షన్స్లో ప్రచారం వెళ్ళినప్పుడు ఖమ్మంలో మొత్తం రూట్ మ్యాప్ వేసిందని ఉంటాగా. రూట్ మ్యాప్ అంటే ఏం లేదండి, మొత్తం వెబ్ అంటే ఇంటర్నెట్కి తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాల్సిందంతా నేను హ్యాండిల్ చేసుకునేవాడిని. ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక విలేజ్కి వెళ్తున్నామంటే ఆ పర్టికులర్ విలేజ్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇష్యూస్ అవన్నీ తెలుసుకోవడానికి అవన్నీ డౌన్లోడ్ చేసుకొని నేను అంతా కంపోజ్ చేసుకొని, పెద్దరామారావు అని ఫ్రెండ్ ఉండేది తనకి, తను ఇస్తే తను అన్నింటినీ కంపోజ్ చేసేవాడు, తనకిస్తే తను తను చూసుకొని ఏంటి ఇక్కడ ఇష్యూస్ ఏంటి అనేది చూసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ ప్రెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే కమ్యూనికేషన్ లెవెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా నేను హ్యాండిల్ చేసుకున్నాను. ద డే 1 to day end వరకు తనతో పాటే ట్రావెల్ కంప్లీట్ ట్రావెల్ 30 డేస్ తనతోనే ట్రావెల్ అయ్యాను. యాక్సిడెంట్ టైంలో పక్కన ఉన్నాను, పక్క బండిలో ఉన్నాను. ఓకే ఓకే. అప్పుడే బండి మారాను, ఫోన్ చేసి బండి మా ఫ్రెండ్ కూర్చుంటానంటే నేను వెనుక బండిలోకి వెళ్ళాను. ఓకే ఓకే. అనివార్య కారణాల వల్ల కొంచెం లాస్ అవ్వాల్సి వచ్చింది అన్నావు, ఏంటి అనివార్య కారణాలు అంటే? నాకు చిన్నప్పటి నుంచి మా మా ఇంట్లో తెలియకుండా అది ఒకటి ఉంది, పార్ట్నర్షిప్లో ఎప్పుడు పోగొట్టుకోవడమే కానీ ఎప్పుడు సాధించింది సంపాదించుకుంది ఏం లేదు. బయట నా ఫ్రెండ్స్, నేను బాగుపడింది ఫ్రెండ్స్ వల్లే, ఫ్రెండ్స్తోనే నేను ఎదిగాను కూడా. వాస్తవం చెప్పాలంటే జాబ్ కానీ, నా జాబ్ వచ్చిన రోజు నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేయలే. ఎవ్రీ సమ్మర్లో వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఆ టైం పీరియడ్ 3 మంత్స్కి జాబ్ చేస్తాం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఆ జాబ్ రావడం, ఏం చేస్తున్నావు అంటే డిగ్రీ అని చెప్పడం, అతను ఆల్రెడీ డిగ్రీ అయింది అనుకుని నాకు జాబ్ ఇవ్వడం, 1100 రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయింది. అలా జాబ్ ఫ్రెండ్స్ వల్లనే వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను, ఫ్రెండ్స్ వల్లే వచ్చింది. బిజినెస్ ఉండేది సాఫ్ట్వేర్లోనే, అలాగే కొంత పొలం ఉండేది నాకు షాద్నగర్లో, నా సొంత మనుషులే అందులో ఇన్వాల్వ్డ్. కరెక్ట్గా నేను ఎదుగుతున్నాను బాగా అనుకున్న టైంలో 2010 to 2012 మధ్యలో ఆ రెండు పోయినాయి. అంటే ఒక 3 నెలలు నాకే ప్రపంచం తెలియదు, ఆకాశం చూడలే నేను 3 నెలలు, ఏం జరుగుతుందో తెలియదు. నంబర్స్ కన్నా చాలా ఎక్కువే పోగొట్టుకున్నా లైఫ్లో. నేను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయికి ఎప్పుడు నేను బై బర్త్ గోల్డెన్ స్పూను, నాకు ఆ కష్టాలు తెలియదు. ఎదుగుతాం కూడా నేను అలాగే కష్టపడ్డాను. హైదరాబాద్లో నాకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాను. రఘు అనేవాడు సినిమా ఇండస్ట్రీలో లేకముందు కూడా రఘు అనేవాడు పేరు మార్కెట్ అంతా తెలుసు. రఘు కారుమంచి అని అంటే ఐటీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సత్యం, సత్యం బిగినింగ్ డేస్ మేఫేర్ కాంప్లెక్స్లో ఉండేది బేగంపేట, అక్కడి నుంచి సత్యం ఎంత ఎంపైర్ అవ్వడానికి అయినాక కూడా నేను ఆ సత్యంతో నా అసోసియేషన్, నాకు వచ్చే బిజినెస్ చాలా పెద్దవి. ఇవన్నిటినీ నాకున్న ఇమేజ్ని వాడుకొని నా కజినే
నన్ను చీట్ చేయడం. నేనేదో ఆశలో చాలా లెవెల్కి, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయానంటే ఇంకా నాకేమీ అవసరం లేదు అనుకున్న స్థాయిలో దెబ్బ పడింది. ఒకేసారి ఆకాశంలో ఎక్కడో 30,000 అడుగులో జెట్లో వెళ్తున్నాడని అధపాతాళంకి వెళ్ళిపోయా. ఏం చేయాలో అర్థం కాల. సరే పొలం ఉంది కదా, దాంట్లో ఏదైనా చేసుకుందాం. ఈ సినిమాల్లో జాగ్రత్త చేసుకుంటే ఇక వేరేట్లో వెళ్ళిపెట్టద్దు, ఉద్యోగాలు వద్దు, ఇవ్వద్దు అవద్దని సినిమాల్లో చేసుకుందాం అనుకుని ఇస్తున్న స్టేజ్లో పొలం కూడా నాకు లేదని తెలిసిపోయింది. అది కూడా మోసపోయాను సొంత మనిషితోనే. ఏం చేయాలో అర్థం కావట్లా. చలో నాకు నాకు తెలియకుండా నాలో నేను చాలా చేస్తున్నానండి. నేను షేర్ మార్కెట్లో బాగా ఆడుకుంటాను. ఎంత సంపాదించానో తెలియదు, ఎంత పోగొట్టానో కూడా తెలియదు. బాగా ఇష్టం, విపరీతంగా దాని మీద మార్కెట్ మీద అనాలిసిస్లు అవన్నీ చేసేవాడిని. చాలామంది నా అనాలిసిస్లు నా గైడెన్స్లో చాలామందికి ఇన్కమ్ కూడా బాగుండింది ఆ స్టేజ్లోనే. కరెక్ట్ అంటే దేవుడు అంటారు చూసారా, ఒక టైం వస్తే అన్నీ బ్యాడే జరుగుతుంటాయని. ఆ టైంలో 2008 2009 2010 టైంలో షేర్ మార్కెట్ కూడా ఒకేసారి 22,000 ఉన్న సెన్సెక్స్ 7,000కి వచ్చేసింది ఓవర్ నైట్. నేనేం చేయలేని పరిస్థితి. తెల్లారే తలకి 14,000 పాయింట్లు పడిపోయింది, 15,000 పాయింట్లు పడిపోయింది. నా ఇన్వెస్ట్మెంట్లు పోతున్నాయి తెలుస్తుంది. చూస్తూ ఇలా కళల్లో గ్లిటర్ తీసుకోగలిగాను కానీ నీటి చుక్క బయటకు తెచ్చుకోలేకపోయా. ఏం అర్థం కాల, ఏం చేయాలో తెలియట్లా. ఒక పక్క బిజినెస్ పోయింది, ఒక పక్క పొలం పోయింది, ఏదో షేర్ మార్కెట్ మీద బిలీవ్ చేస్తున్నా. షేర్ మార్కెట్లో యావరేజ్ నా రోజుకి 5,000 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి, 100,000 రూపాయలు సంపాదించిన రోజు ఉన్నాయి. నేను ఇప్పుడు దెబ్బతిన్నా షేర్ మార్కెట్లో సడన్గా దెబ్బలు పడుతున్నాయి కానీ షేర్ మార్కెట్ దెబ్బ కొట్టింది. ఒకసారి షార్టెడ్ అయిపోయా. అంటే లైఫ్ ఏం తెలియలా, ఇద్దరు ఆడపిల్లలు అప్పుడే ఎదుగుతున్నారు, ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో కూడా తెలియదు. చెప్పాను కదా జెట్లో 30,000 ఫీట్లో తిరుగుతున్నా నేను. సడన్గా అధపాతాలను పడిపోయా, పైకి ఎలా రావాలో కూడా తెలియట్లా, చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరోజు పేరెంట్స్కి ఎందుకో డౌట్ వచ్చింది, వైఫ్కి ఫోన్ చేసి అడిగారు ఏమైంది ఏంటి పరిస్థితి ఏంటి వాడిది అని. ఏమో తెలియదుమా, కామ్గా ఉంటున్నాడు, రూమ్ నుంచి బయటికి రావట్లేదు, సిస్టమ్ పగలగొట్టుకున్నాడు, ల్యాప్టాప్ పగలగొట్టేశాడు, కామ్గా ఇంట్లో కూర్చుంటున్నాడు, బెడ్రూమ్ నుంచి బయటికి రావట్లేదు, ఏంటి తెలియట్లేదు. అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు సైజు చూస్తే మటుకు పెద్ద ఎత్తునే ఉన్నాయని తెలుసు, కానీ ఎంత అమౌంట్స్ అనేది తెలియదు నాకు. నాకు ఎప్పుడు చెప్పడు కదా డీటెయిల్స్ అవన్నీ ఏంటి ఏంటి అనేది ఆనంద్. ఫాదరు మదర్ ఇద్దరు వచ్చేసి నాతో పాటు నరంలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలోనే షేర్ మార్కెట్లో చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. నాకు 2 దెబ్బలు పడి ఉన్నాయి, అది వాళ్ళకి తెలుసు, వాళ్ళతోనే వాళ్ళు కూడా ఇన్వాల్వ్డే కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా. ఇది జరగడం అనేది వాళ్ళు నేను ఏమైపోతానన్న భయంతో ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు వచ్చి నాకు అసలు నాకే అర్థం కావట్లా, ఏం చేయాలో తెలియట్లా, డెస్టినేషన్ కనిపించట్లా, ఏంటి నేను చూస్తేనే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నాను. ఒక 3 నెలలు అలాగే సైలెంట్గా ఉండిపోయాను. జాబ్ రిజైన్ చేసా, అదుర్స్ అయిపోయింది, సినిమాలు వచ్చాయి, మళ్ళీ స్లో డౌన్ అయ్యాయి. అదుర్స్ రిలీజ్ కాగానే ఓవర్ నైట్ 10 సినిమాలు వచ్చేసాయి, 22 సినిమాలు ఏమో రిజిస్టర్ అయ్యాయి. ఆ 22 సినిమాలు ఏంటి, బికాస్ ఆఫ్ అదుర్స్. 6 నెలలు 7 నెలలు పట్టింది తర్వాత అదుర్స్ని బేస్ చేసుకొని క్యారెక్టర్లు రాయడం మొదలు పెడతాడు. గ్యాప్ వచ్చేసింది, డబ్బులు ఒకేసారి ఫైనాన్షియల్గా 0 అయిపోయాను, అన్నీ పోయినాయి. అదృష్టం నాకు ఒకటే, నా వైఫ్ నా కోసం నిలబడింది, నో ప్రాబ్లం, నథింగ్ వి లాస్ట్. మనం దేనికోసం ఎక్కడికో వెళ్ళి ఉండలేదు, వెనక్కి రావడానికి బాధపడడానికి మనం ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, మనకు నష్టం ఏం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, మేము ధైర్యంగా ఉంటాం అని తను షీ స్టూడ్, తను నిలబడింది బాగా. ఒకటే ఆలోచించి ఒకరోజు ఇలా 3 నెలలు ఇంట్లోనే ఉంటాయి, ఆకాశం తెలియదు నాకు, నా బెడ్రూమ్ తెలియదు, హాల్ కూడా తెలియదు, బెడ్రూమ్లోనే ఉంటున్నా. ఫుడ్ వస్తే తిన్నాం, ఏదో అలా తిన్నాం, అలా ఓకే అన్నాం, మళ్ళీ అక్కడ ఎలాగే కూర్చొని ఆలోచించడం. ఇలా ఒకరోజు ఆలోచించా, నేను నా పిల్లలు నేను ఆలోచించిన నా పిల్లల గురించి. నా అదృష్టం ఏంటంటే వాళ్ళకి నేనేంటి అనేది తెలియని స్టేజ్లో అన్నీ పోయినాయి, వాళ్ళకి ఊహ తెలియని టైంలో. ఈరోజు ఊహ తెలిసే తల్లికి ఓకే మా నాన్న యాక్టరు, మా నాన్నకు ఒక కారు ఉంది,
మేము మన లగ్జరీస్ లైఫ్ ఉంది అనేది ఈరోజు తెలుసు. అది ఈరోజు జరిగి ఉంటే నేనేమైపోయానో నాకు తెలియదు. సో దేవుడి దయ వలన మళ్ళీ అగైన్ నాకు ఫ్రెండ్సే. ఎగ్జాంపుల్ రాజీవ్ కనకాల ఇస్ ద వన్. ఈరోజు నేను సినిమాల్లో ఈ స్థాయిలోకి వచ్చానంటే నా ఫస్ట్ ఫిలిం నుంచి రాజీవ్ కనకాల నాకు మోరల్గా చాలా నిలబడ్డాడు. ఎప్పుడు తారక్ అన్న కానీ రాజీవ్ అన్న కానీ బాగా ఇదన్నమాట. ఆ నమ్మకం నాలో ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఓకే పిల్లలకి ఆ కష్టం తెలియకుండా బ్యాక్ ఏంట నాలుగు గోడల మధ్యలో మూడు నెలలు గడిపిన క్షణాలలో ఆ అసహనం అంటే ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి? అసహనం అంటే నేను మోసం చేయలే. నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయను. డబ్బు కోసం మోసం చేయను. ఎవరిని మోసం చేయను. నాకెందుకు జరుగుతున్నాయి? చిన్నప్పటి నుంచి మా నాన్న చూసా. మా నాన్న కూడా ఏదో ఒకటి ఏలు పెట్టడం పార్ట్నర్షిప్లో ఎవరో ఒకళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం పోగొట్టుకోవడం వాళ్ళు మోసం చేయడం ఎప్పుడు ఎదగడం కింద పడడం ఎదగడం కింద పడడం. కారు బైకు ఇలా ఉన్న నాన్న కూడా ఒకరోజు స్థాయిలో సైకిల్ మీదకి వచ్చాడు. ఇవన్నీ ఇదేంటిది వారసత్వంగా వస్తుందా? మా నాన్నకు జరిగినట్టే నాకు జరుగుతున్నాయి. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టు అలాగే ఎందుకుంటున్నాం? ఎదుగుతున్నాం మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం ఎందుకు? ఎవరిని మోసం చేయట్లేదే అనేది ఎప్పుడు బాధ ఉండేది. ఎప్పుడు సొంత మనుషులతోనే దెబ్బలు తగిలేదు. అది బాధ వేసేది. అదే ఆలోచన అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ మౌనం ఆ మూడు నాలుగు గోడల మధ్యలో ఆ మూడు నెలలు గడిపింది. ఎందుకు గడిపాను ఏం చేశానంటే ఏం లేదు. ఏంటి చావాలని ధైర్యం లేదు. చచ్చిపోయి ధైర్యం లేదు. బతకాలంటే ఏం చేయాలి? ఆ ఆలోచన నాకు మూడు నెలలు పట్టింది. ఎలా వెళ్ళాలి, ముందుకు ఎలా అడిగేయాలి, దేన్ని తీసుకొని వెళ్ళాలి, ఎవరితో వేయాలి, ఎవరితో వేయకూడదు, నెక్స్ట్ అడుగంటూ వేస్తే ఎలా వేయాలి, కలిసి వేయాలా కలవకుండా ఒంటరిగా వేయాలా, ఇవే ఈ మదనమే నాకు మూడు నెలలు పట్టింది. ఆ మూడు నెలలు నా లైఫ్లో బిగ్గెస్ట్ టెన్యూర్. ఒక విధంగా చెప్పాలంటే ఏ అటెంప్ట్ చేయకుండా చచ్చిపోదాం అనే ఆలోచన రాలా, చచ్చి ఏం చేస్తాను, వీడు అప్పులు అయిపోయాడు చచ్చిపోయాడు అని అప్పులు కాల. నేను ఎప్పుడు అప్పులు కాల, నా ఉన్నైపోయినాయి. అప్పు చేసుకుంటే బతికేయచ్చు, అప్పు చేయడం నాకు ఇష్టం లేదు. నా పాలసీకి ఎగైనెస్ట్. నేను అప్పు అంటే తీసుకుంటే బ్యాంక్ నుంచి కారు లోన్ తీసుకుంటా, బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకుంటా. అంతకు బియాండ్ నాకు ఎదురుటోళ్ళ దగ్గర పలానా వ్యక్తి దగ్గర నాకు లక్ష రూపాయలు అప్పు ఉంది అని చెప్పడానికి నాకు ఏ రోజు లేదు హిస్టరీ. మా పేరెంట్స్ కానీ నా వైఫ్ కానీ ఉండే ధైర్యం ఏంటంటే కష్టమైతే ఇంట్లోనే కూర్చుంటాడు, బయటకు అడిగేయడు, తన మినిమల్ ఖర్చులు కూడా ఆపుకొని ఇంట్లోనే ఉంటాడు, చేయి దాపి బయట నుంచి 100 రూపాయలు తెచ్చుకోడు అనేది మా వైఫ్ కానీ మా పేరెంట్స్కి కానీ ఆ ధైర్యం. ఆ ధైర్యమే నన్ను నిలబెట్టింది. కాకపోతే ఎలా వెళ్ళాలనేది ఆ మదనం మూడు నెలలు. ఎలా మొదలు పెట్టాలనేదే ఆలోచన. మళ్ళీ జాబ్లోకి వెళ్దామా, వచ్చే జీతం కన్నా కొంచెం తక్కువ వచ్చిద్దేమో, మళ్ళీ కష్టపడడం మొదలు పెడితే తెలియకుండా 4 రోజులు మళ్ళీ నా స్థాయికి నేను వెళ్ళిపోగలను, నాకున్న కెపాసిటీ నా బలుపు నా ధైర్యం నేను ఏదైనా చేయగలను అని. ఆ ధైర్యమే నన్ను ఆలోచించుకుంటున్న సరళలో వద్దు ఇండివిజువల్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏదన్నా వెళ్ళినా ఎవడో కిందకి వెళ్ళాలి, రేపు పొద్దున నన్ను మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నేను సినిమాల్లో ఒక స్థాయి వచ్చింది, అదృష్ట తర్వాత నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, నా గురించి స్క్రిప్ట్ రాస్తున్నారు, ఒక డైలాగ్ రాస్తున్నారు, ఇది రఘు చెప్తే బాగుంటుంది అనే స్థాయి వచ్చింది. ఇక్కడ నేను ఇండివిజువల్, నేను పడిపోయినా ఎదిగినా నా వల్లనే, ఒకటి వల్ల నేను పడిపోను. ఎందుకంటే నేను చేయాల్సిన పని ఎవరో సాయం చేయంటే ఒక డైరెక్టర్ వేషం ఇవ్వగలుగుతాడు, నేను సరిగా చేసుకోకపోతే వేషం పాడైపోతే ఆటోమేటిక్గా నేను చచ్చిపోతా. అంతేగాని డైరెక్టర్ పిలిచి నీకు వేషం ఇచ్చి నేను మోసం చేయడు, లేకపోతే ఒక ప్రొడ్యూసరు 100 ఇస్తానని 75 ఇస్తాడేమో 50 ఇస్తాడేమో ఎగ్గొడతారేమో, పర్ల వీళ్ళు ఎగ్గొడితే ఇంకొకరు ఇస్తారు. ఇదే పాజిటివిటీ నాలో పెరిగింది. ఒకటే ఆలోచించుకున్నా, ఎంటైర్ ఓషన్ నెగిటివిటీతో ఉన్న పాజిటివిటీతో వెళ్తున్న ఒక చిన్న పడవను కూడా ముంచలేదు.
బీ పాజిటివ్. ఆ పాజిటివ్ యాటిట్యూడే నీకు బెస్ట్. గో విత్ హెడ్ డౌన్. ఏందన్నారు మీరు ఫస్ట్ అడిగారు, ఆ స్థాయిలో ఉన్న రఘు ఈ స్థాయికి ఎందుకు వచ్చాడు? పరిస్థితులే మారుస్తాయి ఒక మనిషిని. కొట్టడం 2 నిమిషాలు, కత్తి పట్టుకోవడం 2 నిమిషాలు, తర్వాత లైఫ్ లేదు. ఆ లైఫ్ అంటే గ్రాఫ్ కనిపిస్తుంది నా ఎదురుగా, నా డెస్టినేషన్ కనిపిస్తుంది సినిమాల్లో. నమ్మో నరసింహన్న, వాస్తవం చెప్తున్నా, 3 నెలలు ఆలోచించింది కూడా ఇంకొకటి, నా పర్సనాలిటీ చూసుకున్నాను. ఎదురుముందు నుంచుంటే, అద్దం ముందు నుంచుంటే, ఇప్పుడున్న ఆర్టిస్ట్ అంటే ఒకప్పుడున్న ఒపీనియన్ ఏంటి, ఒక అందగాడు, ఒక శోభన్ బాబు లాంటి, ఒక నందమూరి తారక రామారావు గారిలా, పక్కనే నాగేశ్వరరావు గారిలా, కృష్ణ గారిలా, అప్పట్లో కమిడియన్స్ చూసుకున్న గిరిబాబు గారు కానీ, రాజబాబు గారు కానీ, ఎవరైనా ఇలా అందంగా ఉంటేనే సినిమాలోకి వస్తారని ఒక ఒపీనియన్ నుంచి బయటకు వచ్చాను. ఎందుకు వచ్చానంటే అదే ఇండస్ట్రీ ఇచ్చింది మళ్ళీ నాకు ఆ ఒపీనియన్ కూడా. ఈరోజు నాకు 170 సినిమాలు అయిపోయినాయి. ఎంతలావు పర్సనాలిటీతో ఇన్ని సినిమాలు చేసింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. రేలంగి గారిని పక్కకు పెడితే ఆ జనరేషన్లో ఎవరూ లేరు తర్వాత. ఒక డైలాగ్ కామెడీ కావచ్చు, ఒక బాడీ లాంగ్వేజ్తో సంబంధించి డైలాగ్తో కాంబినేషన్లో కావచ్చు, ఒక పర్సనాలిటీ, నాకు వచ్చిన క్యారెక్టర్లన్నీ నా పర్సనాలిటీ. నేను ఎప్పుడైనా తగ్గుదామని చెప్పి డిసైడ్ అయిపోయి 10 కిలోలు తగ్గంగానే కనిపించిన, అరే ఎందుకురా తగ్గావు, తగ్గితే నీ వేషాలు పోతాయి అని అన్నారు. తగ్గకుండా లావుగా ఉండి నీ వేషాలు సంపాదించాను అనగానే నాకు ధైర్యాన్ని ఇచ్చింది అది. సో ఆ ధైర్యమే ఈరోజు రన్ చేస్తుంది షోని. ఇంకా ఇప్పటికి 170 సినిమాలు దాటాను, ఇంకా నాకు 170 సినిమాలు కనిపిస్తున్నాయి ఎదురు. ఆ 170 సినిమాలు అవ్వడం, సో ఆ తర్వాత ఇంకో 170 వస్తాయో 300 వస్తాయో తెలియదు. గట్టిగా ఆ కృషిలో ఉండాలి, ఆ పనిలో ఉండాలి. దానికి నేను చేసే సాధన అంటే ఏం లేదు. ఎవ్రీడే నాకు యాక్టింగ్ రాదు, నాకున్నది యాటిట్యూడ్ ఒకటే, బిహేవియర్ ఒకటే, టైం సెన్స్ ఒకటే. నేను ఈ 3 నమ్ముతా. నువ్వు 7 కంటే 6:50 ఉంటా, 6 వరకు టైము మనకు డేట్ ఇచ్చిన తర్వాత 6 to 6 వాళ్ళ చేతిలో ఉన్నాము. 6 o'clock లోపు వెళ్ళి ఏంటి సార్ నాకు పొద్దున్నే ఏం తీయలేదు, తీస్తారా తీయరా, 6 అవుతుంది ఏంటిది కూర్చోబెట్టారు, అడగను, అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు, ఈరోజు పని చేయలేదు అంటే రేపు పొద్దున్న పని చేస్తారు. దీనికి మించి ఇంకేం లేదు. దానికోసం ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసి నేను క్యారెక్టర్ ఇలా చేయాలి, ఇలా చూడాలి, ఇలా మాట్లాడు, ఈ బిహేవియరల్ క్యారెక్టర్ బిహేవియర్ని కూడా ఆలోచించను. స్టేడింగ్ లొకేషన్కి వెళ్తా యాజ్ అ వైట్ పేపర్, డైరెక్టర్ ఏం రాస్తే అది పలుకుతా వస్తా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ ఇస్ అల్టిమేట్. తనకి నేను ఎంత ఓన్గా చేసినా డైరెక్టర్ ఒకటే అడుగుతాడు, రఘు అది కొంచెం మార్చి ఇలా చేయి అని అంటాడు, అదే చేయాలి. సో అప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి? మేబీ అదే పేయింగ్. బట్ ఎన్ని రోజులు ఈ ఎస్బాస్ క్యారెక్టర్లు, పక్కన సైడ్ క్యారెక్టర్లు, ఆల్మోస్ట్ చెంచా క్యారెక్టర్లు, ఎన్ని రోజులు, ఎంతకాలం అనేది అంటే అన్న బిలీవబిలిటీ రావాలి కదా. రఘు నిలబెడతాడు, రఘుకి ఇస్తే నిలబెడతాడు, క్యారెక్టర్ నిలబెడతాడు అని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరోజు నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశా టెంపర్లో, పూరి జగన్నాథ్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు, రఘు తెలంగాణలో చెప్పి చూపించిన ఇది స్టైల్గా హైదరాబాద్ స్టైల్లో ఒక డాన్ గాడు అని అన్నారు. డైలాగ్ చెప్పాను, షార్ట్ పెట్టారు, హీరో గారు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైలాగు ఇలా ఇలా ఉంటుంది తిరిగి అని, రెడీ ఒకసారి చేద్దాం, ఒకసారి చూద్దామని అన్నారు. ఇలాగ కూర్చొని మాట్లాడుతున్నాం ఎన్టీఆర్ గారు నేను అడిగిపోవాలి, ఒకసారి చూద్దాం రఘు అని అంటే చూద్దాం అన్నారు కదా అని చెప్పి నేను మామూలుగా ఆ ఫ్లోలో నా డైలాగులన్నీ వచ్చేస్తున్నాయి, నేను చెప్పేస్తున్నాను. ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయ్యి టక్కన కట్ 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 కానీ ఇప్పుడు క్యామెరా పెట్టండి సార్, అది మానిటర్ కదా సార్, నేను సూపర్గా చేసావు ఆలోచించు అని టక్కన పెట్టాను. షార్ట్ అయిపోయింది, రఘు నీకు ప్యాకప్ రా అని ఒకసారి రా రఘు అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి పూరి గారు నన్ను ఒక మాట అడిగారు, రఘు ఎక్కడన్నా విలన్గా చేసావు ఎప్పుడన్నా అని అన్నారు. లేదు సార్, సీరియల్లో ఒకసారి ట్రై చేశాను బాగా అప్లాస్ వచ్చాయి, సినిమాలు ఇంత ఆపర్చునిటీ రాలేదు సార్ అన్న. నీ నెంబర్ ఇవన్న నెంబర్ ఫీడ్ ఆయన నెంబర్ అడిగి తీసుకొని ఫీడ్ చేసుకుని నువ్వు ఆఫీస్కి వచ్చి కలవు ఒకసారి అన్నారు. ఈ వాంటెడ్ టు ప్లేస్ మీ ఇన్ టు దట్ పొజిషన్. అది టైం రావాలి, ఐ బిలీవ్ ఇన్ దాట్. అది కుదరలా, 2-3 సార్లు జ్యోతిలక్ష్మిలో ఏదో అనుకున్నారంట, సరే చెప్పారు ఆఫీస్లో, కాదు ఇంకా వేరే దాంట్లో ట్రై చేద్దామని చెప్పి ఇలా వెయిటింగ్ అలా. ఇంకా మొన్న సమంతక్ మణి అనే సినిమాలో ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, ఒక రోహిత్ గారితో పాటు పక్కన ఉండేది. ఫస్ట్ బిలీవబిలిటీకి డైరెక్టర్ గారు నా కళాకారు నేను ఇంకోవరని అనుకున్నాను అని అంటున్నారు. ఇంకా 2 డేస్ ఉందనంగా పిలిచి
ప్రొడ్యూసర్ గారు వాళ్ళంతా ఫోన్ చేసి డేట్లు మారుతున్నాయి రఘు, ఈ డేట్లు కావాలంటే రెండు సినిమాలు పక్కకు జరుపుకొని దానికి వెళ్ళాను. బికాస్ భవ్య క్రియేషన్స్ నాకు బాగా సొంత కంపెనీ లాంటిది, అన్నయ్య ప్రసాద్ అనేది బాగా ఇది. సో వెళ్ళాను ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు డైరెక్టర్ గారికి ఒక ఒపీనియన్ నా మీద ఉన్నది, ఒక పర్టికులర్ క్యారెక్టర్ కనుక్కున్నారు. అది కూడా ఎందుకు, ఓపెనింగ్ రోజు ఆయన రాత్రి భోజనాలు డిన్నర్ జరుగుతున్నప్పుడు నేను మాట్లాడుతున్న ఇంగ్లీష్ విధానం చూసి ఆయన షాక్ అయ్యాడు. నేను క్యారెక్టర్ల పరంగా చూస్తే ఏదో లోకల్ టపోర్గానే అనుకున్నారు. నేను ఇంగ్లీష్ చూసిన తర్వాత నాకేం అర్థం కాలేదంటే నేను ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అని డిడ్ మై సోన్స్ అని చెప్తే నేను ఇటు అందుగురించి నేను ఒక టిపికల్ క్యారెక్టర్ అనుకున్నాను అంటే ఏం సార్ రెండు రోజులు వేషం ఏంటి సార్ నాకు అందులో నా సొంత కంపెనీలో నాకు రెండు రోజులు ఏంటి సార్ అని అంటే కాదు అని అంటే అనుకొని అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఏం జరిగిందో నాకు తెలీదు బ్యాక్గ్రౌండ్లో. సడన్గా నాకు ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ నువ్వే 12 రోజులు చేయాలి అని డేట్లు మార్చి ఇచ్చారు. వెళ్ళాను ఫస్ట్ డే షూటింగ్ అయిపోగానే వచ్చి హక్ చేసుకున్నాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. రాగన్న నేను అనుకున్న దానికి 100% ప్రాణం పోయినవి కాదు, 100% ఇంకో ఎలివేషన్ ఇచ్చావు నువ్వు, ఐమ్ ఆనర్డ్ ఫర్ దిస్ అన్నాడు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత రఘు ఈజ్ అ షో స్టీలర్ అని అన్నారు జాన్, నెవర్ కెన్ ఫర్గెట్. సో వస్తే అన్న టైం, సి యూ హ్యావ్ టు బిలీవ్, యూ హ్యావ్ టు వెయిట్. ఆ పేషెన్స్ పోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఫ్రస్ట్రేషన్. ఐఎమ్ హ్యాపీ అన్న, నా పిల్లలు కాలేజీలకి వెళ్ళడానికి కట్టుకోవడానికి నిండుగా బట్టలు, తినడానికి 4 పూట్ల భోజనం, ఉండటానికి చిన్నదో పెద్దదో ఒక అందమైన ఇల్లు ఉంది, రాత్రికి నాకు 1,00,000 రూపాయలు వచ్చేయాలనేది లేదు అన్న. నాకు ఇప్పుడు 49 ఏజ్. కొండవలసి లక్ష్మణరావు గారు రిటైర్ అయిపోయి 62వ సంవత్సరంలో ఆయనకి బ్రేక్ వచ్చిందన్న. ఆయన ఎన్నో వేల స్టేజ్ షోలు చేశారు, థియేటర్ చేశారు. అలాంటిది ఆయన ఎంతో స్ట్రగుల్ అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు, నాకు సినిమాల్లో రాదేమో అనుకున్న టైంలో అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారనే సినిమాలో వంశీ గారు ఎక్కడో చూసిన ఒక షోని గుర్తు చేసుకొని పిలిపించుకొని ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అట్ ద ఏజ్ ఆఫ్ 62-63కి ఆయనకు బ్రేక్ వచ్చింది. ఆ సినిమాతో 2 సంవత్సరాలు ఆయన రూల్ చేశారు తెలుగు సినిమాని. నాకు ఇంకా 14 సంవత్సరాలు ఉందన్న. సక్సెస్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం చాలన్నా, అదే ఆశతో ఉన్నా. తొందర లేదు, నేను హీరో కాదు, హీరో ఆలోచన లేదు, హీరో అవ్వాలని డ్రీమ్ కూడా లేదు, నా పర్సనాలిటీ కూడా అది కాదు. ఐ కెన్ ఓన్లీ క్రియేట్ సంథింగ్ ఫర్ 10-15 మినిట్స్. ఐ కెన్ నాట్, నేను మొయ్యలేను 2.5 గంటలు. కాబట్టి నా ఆలోచన లేదు కాబట్టి నాకు టెన్షన్ లేదు. 14 సంవత్సరాల్లో ఎక్కడో రాక దగ్గర రాకపోతుందా, ఒక సైకిల్లో ఎప్పుడో దగ్గర వస్తుంది. కొంతమంది సైకిల్ బిగినింగ్లో వస్తుంది, కొంతమందికి ఎండ్లో వస్తుంది. మేబీ నాది ఇక్కడుందేమో, ఇక్కడ దాకా వచ్చే తిరగని. అంటే మన తెలుగు ఆడియన్స్ ప్రకారము ఒక ఇమేజ్ వచ్చాక కామెడియన్స్ ఒక ఇమేజ్ అంటూ ఉంటుంది కదా, వాళ్ళని సడన్గా ఒక విలన్గానో అది చూస్తే ఒప్పుకునే పరిస్థితి తెలుగు ఆడియన్స్కి ఉందా? నిజంగా పూరి గారు అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? ఎస్. ఏమో మొన్న ఒకళ్ళు కూడా అన్నారు, లేదురా అలాంటి అటెంప్ట్ చేయకు, నిన్ను చూడంగానే నవ్వుకోవాలి అనే ఒక ఫీలింగ్. చిన్నపిల్లలు ఆడవాళ్ళు నీలో, నీ మీద చాలా పెద్ద బేస్ నీకు. నాకు నిజంగానే నాకు ఆడవాళ్ళలో పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా, పిల్లలు, ముసలాళ్ళు, ఏజ్డ్ పీపుల్, హోమ్ ఆడియన్స్, వీళ్ళందరికీ నేనంటే బాగా ఇది. నేను ఎక్కడికైనా వెళ్తే మా ఫాదర్ మదర్ కూడా అంటారు, ఏంట్రా మొగోళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ వచ్చి నీతో ఫోటోలు దిగుతారని. వాళ్ళు నన్ను అంత దగ్గరగా తీసుకున్నారు. నిజమే మీరు అన్నట్టు పాసిబిలీ ది మే నాట్ యాక్సెప్ట్ ఏమో, కానీ ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసిన విధానంతో ఏమో యాక్సెప్ట్ చేయచ్చేమో. సర్ప్రైజ్ ఎలిమెంట్ కావచ్చుగా. ఇప్పుడు సరదాగా కామెడీ కామెడీగా ఉండి క్షణంగా వాడు ఒక వైల్డ్గా తయారయ్యాడంటే అనే ఒకటి వస్తుంది కదా, ఆ ఫ్యాక్టరే నేను కోరుకుంటున్నా. ఎప్పుడో ఇంతసేపు నవ్విస్తున్నాను, ఒకసారి క్షణంగా అలా చేసి చూపిస్తే ఎలా ఉంటుంది అంటే కొత్తగా ఉంటుంది కదా, యాక్సెప్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్. డిజైన్ చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది, ప్రజెంట్ చేసిన విధానం. ఓకే, ఇంతకుముందు అన్నారు ఫ్లాట్ అన్నది చిన్నదో పెద్దదో ఉంటున్నాను అందులో అనండి, ఎందుకంటే నీ తోటి ఆర్టిస్టులు చాలామంది మంచి మంచి సౌకర్యాలు అనుభవిస్తున్నారు, బట్ రఘు గతంలో మంచి జీవితాన్ని చూశారు, ఇప్పుడు కూడా తక్కువేం కాదు, బట్ ఎందుకు ఇంకా చిన్న ఫ్లాట్లో ఉండాల్సిన పరిస్థితి? చిన్న ఫ్లాట్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే అన్న, ఇందాక మీకు చెప్తున్న దాంట్లో ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళిపోయాను అన్న, పైనుంచి కింద పడిపోయాను అన్న. చూసాను నేను అప్పుడు కూడా అక్కడే ఫ్లాట్లో ఉన్నా,
సో నాకేం జరిగింది అనేది నేను చెప్తే కానీ బయట ప్రపంచానికి తెలీదు. అదే నేను ఇప్పుడు ఎక్కడో బంజారా హిల్స్లో ఇదే బిల్డింగ్, మన ఆఫీస్ బిల్డింగ్ లాంటిదే బిల్డింగ్లో ఆ స్థాయి నాకు ఉంది. 100,000 రూపాయలు రెండు కట్టగలను, 50,000 రెండు కట్టగలను, 75,000 రెండు కట్టగలను, ఆ ఇబ్బంది లేదు కానీ ఉంటా. ఇప్పుడు పెరుగుతున్నారు పిల్లలు, ఈ ఉండటానికే నేను ఇంత స్పెండ్ చేసి రేపొద్దున ఏదన్నా పొరపాటు మొన్న జరిగిందే జరగదని ఏంటి లైఫ్లో నాకు? నా రాత ఎలా ఉందో నాకు తెలియదు కదా. ఈరోజు జరుగుతుంది బాగుంది కాబట్టి బాగుంది, రేపొద్దున మొన్న జరిగిందే రేపొద్దున జరిగితే కింద పడితే నేను వెనక్కి వెళ్ళలేనుగా. ఇంత బిల్డింగ్లో ఉండి ఏదో ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి వెళ్ళి ఉండగలనా? సైకలాజికల్గా నేను ఇంకా చచ్చిపోతానుగా. కానీ ఉన్నక్కడికి నాది ఒక 800 SFT ఇల్లు అన్న, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నాకు అలాంటి 3-4 ఉన్నాయి ఇప్పుడు. కానీ నేను అందులోనే ఎందుకుంటున్నా, ఇక్కడికి వెళ్ళి ఏదైనా తప్పు జరిగి వెనక్కి రావడం కన్నా అక్కడే అందంగా ఇంకా అందంగా ఇంటిని పొద్దున లేచి నేను 6 వెళ్ళిపోతానన్నా. పిల్లలు 7:30 వెళ్ళిపోతారు, ఒక్కతే లింగులు ఇట్టుకనుకుంటే ఒక్కతి ఉంటుంది, ఇద్దరు 2 రోజులు పనిమే రాలేదు, అంత ఇల్లుని ఎడ చేసుకోగలుగుతుంది, ఒండ్రగానే గడపాలి కదా తను. ప్లస్ ఇట్లాంటి ఇండిపెండెంట్ హౌస్లకు వస్తే నాకు సెక్యూరిటీ, నేను 4 రోజులు బయట ఉంటా, 2 నెలలు బయట ఉంటా, అబ్రాడ్ వెళ్తుంటా, ఈ ట్రావెలింగ్లో వాళ్ళకు సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు ఫ్లాట్లో 300 ఫ్లాట్లు ఉంటాయి అపార్ట్మెంట్లు అని, అవి 30 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఫ్లాట్స్, అవి అంత అలవాటు అయిపోయిన వాళ్ళు మాకు. నేను లేకపోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు చుట్టుముట్టు ఉన్న వాళ్ళ వలన, అందంగా క్రియేట్ చేసుకున్నా లోపట. అదే బయటకు చిన్నదే కానీ లోపల నాకు కావాల్సిన లగ్జరీస్ అన్ని ఎక్విప్ చేసుకుంటున్నా, ఆటోమేషన్ చేసుకుంటున్నా, అన్ని చిన్న దాంట్లో అన్నీ ఎక్విప్ చేసుకుంటున్నా. నా కంఫర్ట్ అక్కడే ఉంది. ఇప్పుడు ఈవినింగ్ 6:30 ప్యాకప్ అయ్యింది, మేకప్ తీసుకొని కార్ ఎక్కి నేను లొకేషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అయింది, 2 ముద్దలు తిని వెళ్ళి నిండి నా బెడ్రూమ్లోనే, హాల్ పెద్దగా ఉంది కదా అని చెప్పి హాల్లో వాకింగ్ చేయను జాగింగ్ చేయను. అప్పుడు ఏ ఫ్లాట్ అయితే ఉంది, ఒకటంటే సొంతం అయితే ఉందిగా, అవి కూడా లేని రోజులు కదన్న, అవి కూడా పోగొట్టుకున్నాగా. అవి కూడా పోగొట్టుకొని ఈ 4 సంవత్సరాల్లో నిజంగా చెప్తున్నా నాకు వెంకట అని మేనేజర్ అన్న, డేట్లు చూస్తాడు నిత్యమేనన్కి, నితిన్ గారికి, నానికి, రోహిణి గారికి, నాకు, మధుకి చూస్తాను. తను నాకు లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను 0లో ఉన్నా, అప్పుడే 0 అయిపోయాను మొత్తం, అన్నీ రీసెట్ చేసాను స్లాట్ మిషన్ని, 0-0-0లో ఉన్నా, లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కరెక్ట్గా టైంలో తను వచ్చాడు, అనే నేను చూస్తాను డేట్లు అన్నాడు, చేతిలో డైరీ పెట్టేశాను. ఈరోజు నాది ఏ స్థాయి ఉన్నా, ఈరోజు ఏమున్నా, నేను 4 పోర్షన్లు ఇల్లు కొనుక్కున్నా, 3 రెంట్కి ఇచ్చుకున్నా, ఒక దాంట్లో నేను ఉంటున్నా, 4 ప్లాట్లు కొనుక్కున్నా, గచ్చిబౌలిలో 3, ఖమ్మంలో 400 గజాలు, అక్కడ 200 గజాలు, ఇక్కడ 200 గజాలు కొన్నా, ఆడపిల్లలు సెటిల్, వాళ్ళకి 2 ఫ్లాట్లు ఇస్తా, 2 ప్లాట్లు ఇచ్చేస్తా, వాళ్ళ లైఫ్ అయిపోయింది. వాళ్ళ కోసం ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్ 10th ఒకళ్ళు, ఇంటర్ ఒకళ్ళు, వాళ్ళు అయిపోయి తల్లి వాళ్ళు ప్రొఫెషనల్ కోసం ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఏదైతే అది దానికి కట్టగలిగే స్థాయి డబ్బులు పెట్టుకొని ఫీజులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఈ వెంకట అనే వ్యక్తి నా లైఫ్లో చాలా క్రూషియల్ అయ్యాడన్న. 4 ఇయర్స్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది తను. ఏ రోజు మార్కెట్లో రఘు ఇంత అడుగుతాడనేది లేదు అన్న, గౌరవంగా ఏంటన్న అని చెప్పి తను దగ్గరుండి అలాగే చేసి నన్ను ఏ రోజు తలకాయ దించుకునే స్థాయికి తీసుకెళ్ళా. నిజంగా ఐ షుడ్ థ్యాంక్ ఓపెన్గా ఈ విషయంలో వెంకట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు ధైర్యాన్ని ఇచ్చాడు, అదే చెప్తున్నాను కదా, నీ పక్కన ఉండేవాళ్ళే నీ శ్రీరామరక్ష, నీ గైడ్లు, నీ అలా రాజీవ్ కనకర్ కానీ, నీ ఎన్టీఆర్ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ, అందరూ ఫర్ దట్ మ్యాటర్, నేను చేసే ప్రతి హీరో కూడా నాకు నెక్స్ట్ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. ఒక మేనేజర్ అనేవాడు ఒక నీ స్థాయి ఆర్టిస్ట్కి ఎంతవరకు అవసరం, ఎంతవరకు అవసరం లేదు అంటే? నా స్థాయి ఆర్టిస్ట్కి అవసరమే ఎక్కువ ఉంటుందన్న, ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడలేవు. ఓకే, ప్రతి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడలేవు, ప్రతి దాన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేవు, ఎందుకంటే నీ స్కెడ్యూల్స్లో షూట్ చేసుకోవాలి నువ్వు. ఈవినింగ్ వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున వెళ్ళాలి, మళ్ళీ నైట్ షూట్ ఉంటే నైట్ క్యారీ చేయాలి. సో సంబడీ టు మేనేజ్ యువర్ డేట్స్, యువర్ స్కెడ్యూల్, సంబడీ టు మేనేజ్ యువర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని. లైక్ ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేషన్ మాట్లాడారు, అది మాట్లాడటానికి వెళ్ళాలి, అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళాలి, అవన్నీ తను చూసుకుంటాడు, కలెక్ట్ చేసుకుంటాడు, డిపాజిట్ చేస్తుంటాడు. ఓకే, ఇవన్నీ తనే చేస్తుంటాడు. కొన్ని మొహమాటాలు ఉంటాయి, అవి ఉండవు అని చెప్పి ఇబ్బందికరంగా ఏమి ఉండవు. ఇట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అన్న,
మేనేజర్ కూడా ఎలా ఉంటాడంటే డిపెండింగ్ ఆన్ ద ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ బిహేవియర్ని బట్టే మేనేజర్ బిహేవ్ చేస్తాడు. నేను సాఫ్ట్గా వెళ్తుంటాను, నేను హ్యాంకీ ప్యాంకీలు పెట్టుకోను, డిమాండ్లు చేయను, అట్ నాకు ఇంత ఇస్తేనే వస్తా లేకుంటే రాను, ఏ ఓవర్ బై ఇట్లా ఉండదు నా దగ్గర అన్న. చూడండి అన్న, ఘోరంగా చూడండి, మీరు ఏం మార్కెట్లో మీకు తెలియదు కాదు, బిజినెస్ చేసిన వాళ్ళు మీరు, మీరేం చెప్పండి. ఇదే పద్ధతి నా మేనేజర్ అట్లా కాదు రాగు ఇంతే అన్నాడు అనుకున్నా, 5 సినిమాల బదులు 2 సినిమాలు అయితాయి. అంటే 2 సినిమాలను 5 సినిమాలు చేయడం ఇంపార్టెంట్. తన లైఫ్లో వచ్చిన తర్వాత సినిమాలను పోనీయాల, రూపాయి తక్కువ ఎక్కువ పక్కకు పెడితే అన్న మన సినిమా చేయాలి. ఏ సినిమా ఎందుకు దేనికి లీడ్ చేస్తుందో మనకు తెలియదు, ప్రతి సినిమా ఇంపార్టెంట్. శకలశంకర్ సినిమా హీరోగా చేసినా, చిరంజీవి గారి సినిమాలో చేసినా, ఒకే విధంగా చూస్తూ ఏదైనా ఇంపార్టెంట్ అనే దాన్ని చూసేవాడే మేనేజర్ అన్న. దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ప్రొవైడెడ్ నీ డేట్లు లేని పక్షంలో ఎవరు ఏం చేయలేరు. అది ఇప్పుడు డేలో కాదు నైట్లో చేద్దాము, నైట్లో చేద్దామంటే నైట్లో చేసేస్తా నేను. అలా 18 రోజులు 12 రోజులు డే అండ్ నైట్లు చేసిన ఆయన. ఇప్పుడు కన్నడ చేస్తున్నా, మొన్న కన్నడ డేలో వెళ్తున్నా, నైట్లో హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నా. మార్నింగ్ 5:50 ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళడు, ఈవినింగ్ 6 ఫ్లైట్కి వచ్చి 7కి వచ్చి ఇక్కడ షూటింగ్లో చేయని, మళ్ళీ డైరెక్ట్గా లొకేషన్ నుంచే ఎయిర్పోర్ట్కి వెళ్ళడు. సో అవసరమైతే డే అండ్ నైట్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది లేదు. ఓకే, నేను అలా నా రికార్డ్ ఇప్పటి వరకు 18 రోజులు చేసాల అప్ అండ్ డౌన్ చేస్తూ. అంటే మన ఒక నటుడి రెమ్యునరేషన్ పెరగడానికి, స్థాయి పెరగడానికి మేనేజర్ ఎంతవరకు కారణం అవుతాడు? మేనేజర్ కారణం కాదు, ఆర్టిస్ట్ కూడా కారణం కాదు అన్న. కాదా, ఇక్కడ రెమ్యునరేషన్ పెరగడానికి కానివ్వండి, మీకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి కానివ్వండి, అతను చేస్తున్న సినిమాలు వాటి రేషియో, సక్సెస్ రేషియో, డిమాండ్. అది కూడా నేను అడిగాను కదా, నాకు 100,000 రూపాయలు కావాలంటే ఎవరు ఇవ్వరన్న. అదే, ఇప్పుడు నీ స్థాయి మార్కెట్లో ఏముందో తెలుసు, ప్రొడ్యూసర్ కన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుందన్న. వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి రఘుకి 100,000 ఇవ్వాలంటే 100 ఇస్తారు, 50 ఇవ్వాలంటే 50 ఇస్తారు, 30 ఇవ్వాలంటే 30 ఇస్తారు. నువ్వు 50 అడిగినా 30 వస్తాయి, 100,000 అడిగినా 50 వస్తాయి. సో మన చేతిలో కానీ మేనేజర్ చేతిలో కానీ నా చేతిలో కానీ ఉండదు. ఇప్పుడు 4-5 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయిపోయినాయి, సూపర్ హిట్ అయిపోయినాయి, రగ్గాడే కావాలి సినిమాకి అనుకున్నప్పుడు అన్న డిమాండ్ అండ్ సప్లై అన్న. మార్కెట్లో ప్రొడక్ట్ ఉంది, దొరుకుతుంది, విరిగా దొరుకుతుంది అంటే తక్కువ డిస్కౌంట్లు ఎక్కువ ఉంటాయి. దొరకట్లేదు అనుకుంటే అది ఇంకా హైక్ చేసి 10% హైక్ చేసి అమ్ముతాడు. నీ డేట్లు ఎప్పుడైతే దొరకట్లేవో, వీడు బిజీ చేస్తున్నాడు, అన్ని సినిమాల్లో ఉన్నాడు అన్నప్పుడు ప్రొడ్యూసరే, అరే నువ్వు ఇంత తీసుకుంటున్నావా, ఇంత తీసుకో, నేను ఇస్తాను సినిమా డేట్లు అనేది ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ ఇస్తారు. అందరు అపూహ అన్న, ఆర్టిస్ట్ పెంచేస్తాడు అన్న, డిమాండ్ ఉంటేనే ఇస్తారన్న, సక్సెస్ ఉంటేనే ఇస్తారన్న. అది సినిమా కావచ్చు, శాలరీ కావచ్చు, ఉద్యోగం, ఏ ఇండస్ట్రీలోనూ ఉండే కాన్సెప్టే అది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. మళ్ళీ లైఫ్ స్టైల్కి వస్తే, ఫ్లాట్ చిన్న ఫ్లాట్లో ఉంటా అన్నది, ఆ లైఫ్ స్టైల్ అన్నది మీ పిల్లలకి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు? అరే మా నాన్న మంచి ఆర్టిస్ట్ అని చుట్టుపక్కల వాళ్ళు అనడము, స్కూల్లో అనడము, అలా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అదే బయటపడలే? వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకు ఏమున్నాయి అనేది చూసుకుంటారు. అదే నేను చెప్పింది, అది నా అదృష్టం. నా పిల్లలు నన్ను ఆ విధంగా డిమాండ్ చేయలే కాబట్టి నేను అక్కడ ఉండగలుగుతున్నా. ఓకే, వాళ్ళకి ఏం కావాలన్నా, వాళ్ళు డాడీ నాకు ఆ జీన్స్ కావాలి, అది కావాలి, చెల్లో తీసుకుపోతా, డాడీ నేను ఈరోజు ఆటోలో పోను, కార్లో పోవాలి, రైట్ డ్రైవర్ నుంచి పంపిస్తాను, డాడీ నాకు ఫ్రాంకీస్ కావాలి, రైట్ ఐస్ క్రీమ్ కావాలి, రాత్రి 12 గంటలకు పెద్దది 12 గంటలకు వచ్చి ఆకలి వేస్తుంది, నాకు ఐస్ క్రీమ్ కావాలంటది. సో ఐ ఫుల్ఫిల్ చేస్తే చాలన్నా, కానీ డెఫినెట్లీ వాళ్ళకైతే డాడీ అక్కడ లగ్జరీస్గా ఉండాలి, ఇలా ఉండాలి అనేది లేదు. అంటే వాళ్ళు కూడా చూస్తూ పెరుగుతున్నారు కదా, చుట్టుపక్కల మీ తోటి ఆర్టిస్టుల ఇళ్ళలో కూడా వెళ్తూ ఉండొచ్చు కదా. తక్కువ అన్న, రాజీవ్ అన్న ఇంటికి పిల్లలు అనేది ఎక్కువ రాజీవ్ అన్న దగ్గరికే వెళ్ళేది. అంటే వాళ్ళు అంత ఆలోచన అలా పెరగలేదండి, కంపేర్ చేసుకోవడం ఉంటాయి ఇంతవరకు ఆ స్టేజ్ అలాంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మా బ్రదరు మా అమ్మ వాళ్ళు ఉండేది ఇల్లు కానివ్వండి, మా సిస్టర్ వాళ్ళు ఉండేది కానివ్వండి, దే స్టే ఇన్ విల్లా. ఓకే, బట్ అక్కడికి వెళ్తారు, ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత డాడీ నీకెందుకు లేదు, నువ్వు ఎందుకు అంత కొనవు అని ఈరోజు అడగలేము మరి నన్ను అయితే ఇంతవరకు. మరి మనసులో ఉందేమో నాకు తెలియదు, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాల. వాళ్ళకి కావాల్సింది అడుగుతారు, వాళ్ళని తీసుకెళ్ళి నేను కావాల్సింది సెలెక్ట్ చేసి పెట్టడం లేదు. వాళ్ళకి కావాల్సింది అది 100 ఇద్దా 2000 ఇద్దా, నోయింగ్లీ అన్నోయింగ్లీ వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. ఇంకా ఇది 2000 ఎక్స్పెన్సివ్, ఇది 5000 ఇంకా ఎక్స్పెన్సివ్ అనేది తెలియదు. వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు, ఇది నాకు నచ్చింది అంతే. దానికి అదొక్కటి నాకు బేసికలీ మేబీ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఇస్ ఇదర్ మై వైఫ్ ఆర్ మై కిడ్స్, వాళ్ళు బాగా. ఆ 3 మంత్స్ ఆ
ఏదైతే లాస్ట్ జరిగిన తర్వాత 3 మంత్స్ ఆ ఫ్లాట్లో స్పెండ్ చేశారో మీ బెడ్రూమ్లో, ఆ టైంలో ఫ్యామిలీ మీ మీద ఏమన్నా ఇరిటేషన్ అసహనం చూపించారా, పిల్లల మీద కానీ భార్య మీద కానీ? అదే చెప్పాను కదా, వాళ్ళే సపోర్ట్ చేయకపోతే నేను ఎంత సపోర్ట్ చేసినా కూడా మన మన ఇరిటేషన్ అనేది ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో బయటపడదు. ఇరిటేషన్ అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఎప్పుడు ఆ ఇరిటేటింగ్, ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళని వాళ్ళని అరిచినా అర్థం కాదు, తిట్టినా వాళ్ళ మీద ఏదైనా చేసినా కూడా అర్థం కాదు. వాళ్ళని తిట్టి నేను వాళ్ళు వాళ్ళు కాసేపు ఏడ్చినా కూడా నాకే బాధ మళ్ళా, అంతే కదా. ఆబ్వియస్లీ నేనే వాళ్ళు బాధపడినా నేనే ఓదార్చాలి, వాళ్ళని తిట్టినా నేనే తిట్టి మళ్ళీ నేనే ఓదార్చడం అనేది ఎందుకు? అసలు ఆ సిచ్యువేషన్ క్రియేట్ కాలేదు. వాళ్ళు ఎంతసేపటికి వచ్చేవాళ్ళు, ఇలా తొంగి చూసేవాళ్ళు, పక్కకి వెళ్ళిపోయాడు, ఎందుకు సీరియస్గా ఉండేవాడిని బాధపడే. అదే పాయింట్ నాకు మేజర్గా నాకు ఈరోజు నా డ్రైవ్, నా లైఫ్ డ్రైవ్ అవ్వడానికి వాళ్ళే నాకు అసెట్, వాళ్ళే ఇన్స్పిరేషన్, వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. ప్రాబ్లం వస్తే నా వైఫ్ తరవాలి, ఎందుకంటే షీ హస్ సీన్ ఆల్ మై లైఫ్ వాట్ ఐ యామ్. సడన్గా ఇవన్నీ పోయిన తర్వాత జనరల్గా ప్రాబ్లం అనేది అక్కడే రేజ్ అవుతుంది, ఎత్తి పొడుపులు, పొడవడాలు, మధ్య మధ్యలో దెప్పడాలు, ఇవన్నీ అవన్నీ లేవు. బికాస్ షీఈస్ ఆల్సో ఎడ్యుకేటెడ్, షీ నోస్ వాట్ ఈజ్ వాట్. అది మెయిన్ బాగా హెల్ప్ అయింది. షీఈస్ డబ్ల్యూఎంఏ, వికాస్లో ప్రిన్సిపల్గా చేసింది, గుంటూరు వికాస్లోని. యా, సో తను మెయిన్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ వీటికి ప్రిపేర్ అయ్యేది, ఐఏఎస్ క్యాట్కి చాలా ఈజీగా ఉండేది. సో తను బాగా మెచ్యూర్డ్, ఓకే, సో ఏది మాట్లాడినా చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతుంది, చాలా బ్యాలెన్స్డ్గా చెప్తుంది. తను తను ఏదైనా ఫీల్ అయినా కూడా దాంట్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో తను చెప్పకుండా నేను అర్థమైపోద్ది నాకు, ఓహో సంథింగ్ వెంట్ రాంగ్ ఏంటని. సో ఆ ఇది ఆ సపోర్ట్ కానీ తను ఇవ్వకపోయింటే ఈరోజు నేను లేను. రఘు కారుమంచి అనేవాడు లేడు, అంటే ఫిజికల్గానే లేడు, ఎందుకంటే బేసిక్గా ఎక్కడొచ్చిన ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్ అలాంటివి లేవు నాకు తెలీదు, లేదా పేరెంట్స్ దగ్గర నుంచి అవేం తెలియదు నాకు. కాబట్టి అదొకటి నా లైఫ్ని ఈరోజు ఇంత ఇదిగా మాడిఫై అవ్వడానికి కూడా కారణం అదొకటి. వెరీ అండర్స్టాండింగ్, వెరీ మెచ్యూర్డ్, సో షీ నోస్ వాట్ ఈజ్ వాట్. పర్లేదు రఘు, నథింగ్ వి లాస్ట్, యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్, ఐ బిలీవ్ ఇట్, యు గో ఎట్ విత్ వాట్ ఎవర్ యూ థింక్ అండ్ డిజైన్ యువర్ సెల్ఫ్, ఐమ్ ఆల్వేస్ విత్ యూ. నాకు నా పాత కెరియర్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సాఫ్ట్వేర్లో వర్క్ చేసినప్పుడు జనరల్లీ వీ స్కెడ్యూల్ అవర్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎన్ ఇయర్, అనాలిసిస్, రిపోర్టింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ అనాలిసిస్ చేసుకొని ఇయర్కి నేను ఏం టార్గెట్ చేసుకోవాలి అనేది ఏదైతే నా వర్క్ ఉండేదో అదే వర్క్ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఎవ్రీ 1st of January ఇంట్లో ఒంటరిగా కూర్చుంటాను షూటింగ్ లేకపోతే, అది షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ కూర్చొని ఒక పేపర్ పెన్ను పెట్టుకుంటాను, డివైడ్ చేసుకుంటాను ABCDEF అని రాసుకొని లైన్స్ గీసుకొని, ఫస్ట్ ఏలో హీరోలు, బీలో హీరోలు, సీలో హీరోలు, డీలో హీరోలు, ఇలా కొత్త వాళ్ళు, అలాగే డైరెక్టర్లది లిస్ట్ రాసుకుంటాను. ఈ ఈ హీరోతో ఈ సంవత్సరం ఎవరు సినిమాలు చేస్తున్నారు, ఈ సంవత్సరం ఎవరు సినిమాలు చేస్తున్నారు, ఇట్లో నేను ఏ వీటిని ట్యాప్ చేసుకోవాలి, ఏ హీరో సినిమాల్లో ఉండాలి, ట్రై బెస్ట్ పాసిబుల్ ఎవ్రీ అదర్ మూవీ, అట్లీస్ట్ 25 సినిమాలు 30 సినిమాలు 40 సినిమాలు ప్రొడక్షన్ అయితే అట్లీస్ట్ 20-25 సినిమాల్లో నువ్వు ఉండాలి అనేది నేను డిజైన్ చేసుకుంటా. డిజైన్ చేసుకుని ఎవ్రీ 3 మంత్స్, ఎవ్రీ క్వార్టర్లీ నేను రివ్యూ చేసుకుంటా, ఓకే ఇది చేశాను, ఇది కమిట్ అయ్యాను, ఇది ఓకే వస్తుంది, ఇది ఓకే అయిపోయింది, ఇవన్నీ రాసుకొని నేను చేసుకుని ప్లానింగ్ ప్రకారం వెళ్తాను. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మళ్ళీ కూర్చొని మళ్ళీ రీడిజైన్ చేసుకుంటాను, చేసుకుని దాన్ని ప్లాన్ చేసుకొని వెళ్తాను. నేను సినిమాలు ఎన్ని చేస్తున్నాను అంతే తప్పితే ఎంత డబ్బు సంపాదిస్తున్నాను అనేది ఆలోచించలే. ఒక సినిమాలో తక్కువ వస్తుంది, ఒక సినిమాలో ఎక్కువ వస్తుంది, ఒక సినిమాలో రావు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అన్నిటినీ ఫేస్ చేసుకోవాలి, అన్నిటినీ కవర్ చేసుకోవాలి. సినిమా అనేది వదలకూడదు. ఓకే, ఒక సినిమా డబ్బు కోసమో వదిలేస్తే మనం వేస్ట్, క్యారెక్టర్ లేదని వదిలేస్తే ఎస్, నీకంటూ ఒక స్థాయిని తెచ్చుకున్నప్పుడు, ఒక క్యారెక్టరే లేకుండా యూఆర్ స్టాండింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు నిన్ను నువ్వు చంపుకుంటున్నావు. ఓకే, ఏదో 10 రూపాయలు తక్కువ ఇస్తున్నాడని చెప్పి సినిమా వదిలేసావు అనుకో, ఆ సినిమా వల్ల ఇంకో 10 సినిమాలు వచ్చేది పోయేదేమో. అవును, సో ఆ డిజైన్లోనే ఉంటా. షీఈస్ వెరీ సపోర్టివ్ ఇన్ దట్ యాంగిల్. సో ఈరోజు కూడా నా పిల్లలు అస్సలు డాడీ ఎందుకు ఆ సినిమా ఎందుకు చేయలేను అని అడగరు. సినిమా రిలీజ్ కాగానే స్కూల్లో పిల్లలంతా మీ డాడీది బాగుంది అనగానే, డాడీ మస్తు ఉందంట డాడీ రేపు పిల్లల సినిమాకి, అంటే అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వైఫ్ని ఇప్పుడు మరి ఖాళీగా ఎందుకు ఉంచుతున్నారు? ఏమి ఖాళీగా ఉంచడం అనేది కాదు, నా ఉద్దేశం నేను సంపాదించగలను,
తను తన్నేదో డిఫరెన్షియేట్ చేసి తనేంటి ఉద్యోగం చేయడం ఏంటనే అది కాదు. ఆ డామినేటింగ్ మేల్ డామినేటింగ్ ఫ్యాక్టర్ కాదు. నా పిల్లలకి మంచి గ్రూమింగ్ ఇవ్వాలి, వాళ్ళకి అన్అటెండెడ్గా ఉండకూడదు. నేను అటెండ్ చేయలేను 24 అవర్స్లో, మేబీ ఐ కెన్ గివ్ దెమ్ వన్ అవర్. ఓకే, ఎందుకంటే నేను పొద్దున్న 6కి వెళ్ళిపోతా, మళ్ళీ 7:30-8కి వస్తా. బై ద టైమ్ డిన్నర్ చేసేటప్పుడు వాళ్ళు పడుకుంటారు. సో ఆ 1 అవర్ వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే చాలు. 24 అవర్స్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాక్సిమం టైం షీ స్పెండ్స్. ఇఫ్ తను కూడా వర్క్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరికి వాళ్ళకి ఎవరో గార్డియను, లేకపోతే పని అమ్మాయో, లేకపోతే మా అత్తగారు మా అమ్మ వచ్చి చూడాలి. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను సంపాదించగలను, 100, 50, 100 నేను సంపాదించగలను, నాకు అవసరం లేదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే, పిల్లల్ని గ్రూమ్ చేసుకుంటే చాలు అనేది నా ఉద్దేశం. అందుగురించే తనకి ఇంట్రెస్ట్ ఉండే వర్క్ చేద్దామని, కానీ అవసరం లేదు కదా, వాళ్ళని చూసుకుంటే చాలు. బ్యాక్ టు బ్యాక్ పిల్లలు పుట్టడం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ 2 ఇయర్స్ ఇబ్బందులు ఉంటాయిగా. సో వాటి నుంచి ఓవర్కమ్ అయితే ఇంకెందుకు, వాళ్ళతోనే సరిపోతుంది కదా టైము అనేది. ఆ కష్టకాలంలో ఆ పీరియడ్లో ఏదైతే ఆ కష్టం పడ్డారో ఆ పీరియడ్లో పిల్లల నుంచి కానీ వైఫ్ సంబంధించి కానీ ఏదన్నా ఒక మెమొరబుల్ మూమెంట్, టచింగ్ ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా? ఖచ్చితంగా ఉండి ఉంటుంది. డెఫినెట్గా ఉన్నాయి చాలా ఇన్సిడెంట్లు. పాపం వాళ్ళకి కేఎఫ్సీ చికెన్ అంటే ఇష్టం, నాకే బాధ వేసేది, ఎఫర్ట్ చేయలేకపోతున్నాను నేను. ఒక స్టేజ్ లాస్ట్ స్టేజ్కి కూడా వెళ్ళిపోయా, ఏంటి టక్కున, నాకు తెలుసు పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. వాళ్ళు రాత్రి 12 గంటలకన్నా నేను బయట నుంచి వస్తూ బండి మీద కొనుక్కొని తీసుకొని వస్తే లేపితే అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ తిని పడుకునేటోళ్ళు. లేదు నిద్రపోతున్నారు లేవలేదు అంటే తెల్లారి లేచి స్కూల్కి వెళ్ళే 7:30 స్కూల్ వ్యాన్ వస్తుంది. హెచ్పిఎస్లో చదువుకున్నారు ఇద్దరు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట. సో వాళ్ళిద్దరు లేచిస్తాగానే రాత్రి 8 గంటలకు వచ్చాడు డాడీ అనగానే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు అనగానే టక్కన 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ బదులు ఐస్ క్రీమ్ తినేవాళ్ళు. అక్కడికొచ్చి చిన్న డాడీ థ్యాంక్ యూ అనుకుంటూ వెళ్ళిపోతారు సార్. ఆ మత్తులో కలిసా ఓకే బాయ్ అని చెప్పి ఆల్వేస్ అవి కొన్ని అయ్యే బాధ చేస్తాయేమో ఒక్కొక్కసారి. నేను మామూలుగా చాలా ధైర్యంగా ఉంటా, డోంట్ కేర్ అన్నట్టుంటా, కానీ ఇట్లాంటి ఎలిమెంట్లు కొంచెం ఎప్పుడన్నా వాళ్ళు ఎగ్జైట్ అవుతారు చూసారా, అవి కొంచెం వీళ్ళకి రోజు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయినా వారానికి ఒకసారి ఇస్తున్నాను అనిపిస్తుంది. తప్పదు, ఇప్పుడు దే ఆర్ హ్యాపీ నౌ. వాళ్ళు అడిగినవి అన్నీ ఉంటాయి వాళ్ళకి అని చెప్పి, వాళ్ళు డాడీ ఇది కావాలి, డాడీ అది కావాలి అలా అని ఎప్పుడూ లేదు. వైఫ్ నుండి అలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా? ఎవ్రీ మూమెంట్ ఇట్స్ ఎవ్రీ మూమెంట్ ఇస్ అ ప్రెషియస్. చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా, తనే లేకపోతే నేను లేను. ద వే షీ సపోర్టెడ్ మీ ఆల్ అరౌండ్ అక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నా నేను అనేది, అదే ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ మూమెంట్లో తను ఎంత అర్థం చేసుకుందనే దానికి నిదర్శనం ఈ వాట్ రఘు ఈస్ టుడే. దానికి చెప్పడం కన్నా మనం ఉన్న స్థాయి మనని అది నిదర్శనం. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇండస్ట్రీలో చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కూడా, విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. అన్ఫార్చునేట్, ఐ యామ్ వెరీ సారీ. అలా ఎందుకు అంటే, ఫోర్ కారణాలు వేరే ఏమైనా ఉండొచ్చు, బట్ దాంట్లో ఒక కారణం ఫైనాన్షియల్ కూడా అయి ఉండొచ్చు. విజయ్ కాకపోతే ఇంకోరు చాలా మంది. నేను అవన్నీ మాట్లాడినన్నా, ఫ్యామిలీ ఇష్యూసా, ఫైనాన్షియల్ ఇష్యూసా, ఇంకే ఇష్యూ అయినా కావచ్చు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక హ్యూమన్ అనేవాడు ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకునే యాటిట్యూడే మన మైండ్. మన మైండ్ మనలో ధైర్యం ఉంటే ఏదైనా చేయగలం. ఆ వీక్నెస్ మనలోకి రాకూడదు, మన మైండ్లోకి రాకూడదు. నీ బాడీలో వీక్నెస్ రావచ్చు, ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎనర్జీ వస్తుంది, ఒక గ్లూకోజ్ పౌడర్ తాగితే ఎనర్జీ వస్తుంది, లేదంటే ఓఆర్ఎల్ తాగితే ఎనర్జీ వస్తుంది. మైండ్ వీక్ అయిందనుకోండి దానికి రెమెడీ ఫ్యామిలీ సపోర్ట్. నా మైండ్ కూడా వీక్ అయింది, కానీ నా పేరెంట్సే కానీ, నా బ్రదర్ సిస్టర్సే కానీ, నా వైఫే కానీ, ఎవరైతే నాకు సపోర్ట్గా నిలబడి నాకు ధైర్యాన్ని ఇచ్చారో నా మెంటల్గా నేను బ్యాలెన్స్ అయ్యాను. ఆ ధైర్యం నా ఎనర్జీ నా మైండ్కి వచ్చింది. ఆ మైండ్కి ఎనర్జీ లేదంటే ఇలాంటి తప్పులే జరిగిపోతాయి. నేను చేసుకునేవాడినేమో ఆ స్థాయిలో, ఆ రోజు నాకు జరిగేదేమో అలా, కానీ నాకున్న చుట్టూతా ఉన్న సిచ్యువేషన్స్ అలా నా ఫ్రెండ్సే కానీ, అదే చెప్తున్నాను నా సుకాల్డ్ రివీల్డ్ రాజీవ్ కనకాల, రాఘవాని ఇంకో ఫ్రెండ్, వెంకట్ వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి వీళ్ళంతా నాకు నిలబడ్డారు.
రాగన్న ఏం కాదు రాగన్న ఏం కాదు కొన్ని రోజులు తప్పదు ఆ సపోర్ట్ లేకపోతే లేము జనరల్గా ఏమైద్ది అరే ఆడు పోయిన రా రే పొద్దున పలకరిస్తే పైసలు అడుగుతాడు ఏమడుగుతాడు ఆడు ఫోన్ వస్తే అవాయిడ్ చేయి ఇది చేయలేను అతను ఎవరు చేసిన వాళ్ళు చేసిర్రు ఆ చేసిన వాళ్ళని వాళ్ళని ఆన్నే పెట్టిన ఓకే వాళ్ళు నా లైఫ్ కాదు అది ఆ ఎదురు దెబ్బలే ఆ వీక్నెస్లో కూడా వాడుకున్నాడు ఒకడు ఉన్నాడు అడు ఘోరంగా వాడుకున్నాడు నేను వీక్ మూమెంట్ని వాడుకున్న దరిద్రం ఇంకోటి లేదు వాడు బాగుండచ్చు బాగుండాలని కోరుకుంటా వాడు బాగుంటేనే నేను నా ఎదుగుదలను చూస్తాడు ఆ ఎదురు దెబ్బ నుంచి నేను ఎలా పైకి వచ్చానో తెలుస్తుంది సో అలాంటి ఉంటాయి కానీ ఆ ఆ విషయంలో నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ దే స్టుడ్ బై మీ అందులో రాజీవ్ కనకాల ఈజ్ లైక్ యూనో దో యంగర్ టు మీ ఈజ్ ఎల్డర్ బ్రదర్ లైక్ తారకన్న కానీ తారకన్న ఈజ్ ఆల్సో సో సపోర్టివ్ ఎంత సపోర్ట్ అంటే నాకు అక్కడే నేను ఇదైపోతుంటాను నాకు ఎప్పుడన్నా గుర్తుకొస్తే బాధపడేది ఎక్కడో పుట్టాము అనే సాంగ్ ఉంది చూసారా ఇక్కడే కలిసామన్నట్టు ఇక్కడ కలిసిన తర్వాత నాకు ఇంత ప్రేమ ఇంత అభిమానం ఇంత సపోర్టు అనేది వెరీ హ్యాపీ సో దెబ్బలు తినదానికన్నా ఈ సపోర్ట్కి ఎప్పుడు బాధపడతాయి ఎక్కడైనా తప్పు చేసి వీళ్ళ నమ్మకాన్ని చెడగొట్టకూడదు అనేది ఎక్కువ నన్ను డ్రైవ్ చేస్తుంది ఆ ఎక్కువ అలర్ట్ చేస్తుంది ఎక్కువ కంట్రోల్లో ఉంచుతుంది అంటే నీకంటే రఘు నీకంటే ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఓకే అలా ఫ్యామిలీ సపోర్ట్ లేక ఫ్రెండ్స్ సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఆర్టిస్ట్ పాపం ఫినాన్షియల్గా వీక్ అయి సూసైడ్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి సజెషన్ ఇచ్చేంత పెద్దోడిని కాదు కానీ ఒకటే చెప్తానన్నా ఒకటే అంటాను తప్పులు అందరూ చేస్తారు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి దాన్ని ఫేస్ చేయాల్సింది మనమే ఆ ధైర్యం మనకే ఉండాలి ఏదో జరిగింది కదా అని చెప్పి చితికిపోయి ప్రాణం తీసుకుంటే ఏం సాధించావు ఏమైనా సాధించావా పోనీ ప్రాణం తీసుకొని నువ్వేమన్నా నీ ఆత్మ ఏమన్నా సాధించిందా యుల్ బి స్టాండింగ్ యాజ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకుంటే సొసైటీకి రకరకాల సిగ్నల్స్ వెళ్తాయి రకరకాల సిగ్నల్ వెళ్తాయి ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఏ స్థాయి అయినా రోజు చాలా పెద్ద ఆర్టిస్ట్ సూపర్ స్టార్ కావచ్చు చిన్న రఘు లాంటి చిన్న ఆర్టిస్ట్ కావచ్చు కానీ దే ఆర్ రోల్ మోడల్స్ వాళ్ళకి రకరకాల బాధ అందరు చెప్పినట్టే గ్లాస్ బాక్స్ ఒక అద్దాల మెడల్ ఉంటారు మన ప్రతి రిఫ్లెక్షన్ ఒక అద్దమే మనం చేసేదన్న ఎంతో సున్నితంగా ఉంటాం బాధలనే ఉంటాయి దాన్ని కూడా సున్నితంగా హ్యాండిల్ చేసుకొని రెండు రోజులు ప్రశాంతంగా ఆలోచిస్తే యూ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అంటాను రాస్తాయి నేను ఈరోజు పేర్లతో ఎందుకు కానీ కొంతమంది చేసిన ఇది నేను చేస్తే ఈరోజు ఎవరు మాట్లాడరు ఈరోజు ఇక్కడ కూర్చునేవాడే కాదు ఇలా చెప్పగలిగేవాడే కాదు ఇలా మాట్లాడగలిగేవాడే కాదు ఒక్క రెండు క్షణిక ఆవేశం అది ఆ రెండు సెకండ్లు ఆలోచిస్తే నీ పేరెంట్స్ హ్యాపీ నీ ఫ్రెండ్స్ హ్యాపీ నీ ఫ్యామిలీలు హ్యాపీ ఎంతోమందికి నువ్వు రోల్ మోడల్ అవ్వచ్చు తిరగబడు నిలబడు తొడగొట్టు యూ విల్ బికమ్ ఎగ్జాంపుల్ యూ విల్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ పోయి కన్నీళ్ళు 2 నిమిషాలు కారుస్తారన్న 5 నిమిషాలు మాట్లాడుకుంటారు 10 నిమిషాల్లో భోంచేస్తారు మర్చిపోతారు ఓ గాంధీ గారిని ఈరోజు గుర్తు చేసుకుంటాం భగత్ సింగ్ని ఇంకా గుర్తు చేసుకుంటాం అల్లూరి సీతారామరాజుని ఇంకా గుర్తు చేసుకున్నాం వాళ్ళు ఏం చేయలే వాళ్ళని ఏదో రోజు చేశారు కానీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ప్రాణి లేకపోయినా ఆ ప్రాణం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం బికాజ్ యూ బికెమ్ అన్ ఎగ్జాంపుల్ ఓ సొసైటీకి నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చావు ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే సినిమా జరుగుతుంది మొన్న ఒక చిన్న క్యారెక్టర్ కమిట్ అయ్యాను మంచి వేషమే నాకు నా సురేందర్ రెడ్డి గారు కానీ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ మంచి ఇది ఇచ్చారు అతని ఎగ్జాంపుల్ ఇట్స్ అన్టోల్డ్ స్టోరీ చాలామందికి తెలీదు అందరికన్నా మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు అతను 2 నెలల్లో 3 నెలల ఇదిలోనే పీరియడ్లోనే అతన్ని చంపడం జరిగింది కానీ అతన్ని బికేమ్ అన్ ఎగ్జాంపుల్ అతని తలని కోటగుమ్మానికి 33 ఏళ్ళు ఏమో ఆలాడేశారు 33 ఏళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు 1947-1847 జరిగిన చరిత్ర ఈరోజు మనం మన సినిమాగా తీసుకొని అతను గుర్తు చేసుకుంటున్నామంటే ఈ బికేమ్ అన్ రోల్ మోడల్ బికేమ్ అన్ ఐకాన్ తెలియని చాలామందికి తెలుస్తుంది ఈరోజు అతను ఏంటనేది
సో అలాంటి ఎగ్జాంపుల్ మనం కావాలి అంటాను. అంతేగాని ఇంకొక ఎగ్జాంపుల్గా మనం కాకూడదు, చాతగానితనానికి మనం ఎగ్జాంపుల్ కాకూడదు అనేది నా పాలసీ. ప్రతిరోజు ఎదురు దెబ్బనే జరుగుతుంటుంది, నా ముళ్ళు అన్ని చోట్ల ఉంటాయి, రాళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. ఏ ఇండస్ట్రీలో చెప్పండి, ఏ ఇండస్ట్రీలో? సాఫ్ట్వేర్లో లేదా? ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు బిజినెస్ చేసేవాళ్ళు లేదా? రియల్ ఎస్టేట్లో లేదా? సినిమా ఇండస్ట్రీ అంటే బికాజ్ ఇట్స్ అ గ్లామర్ ఫీల్డ్, యు ఆర్ ఎక్స్పోజ్ టు ద డిఫరెంట్ వరల్డ్. సో ప్రతి ఒక్కటి కన్ను నీ మీద ఉంటుంది. ఇప్పుడు ధీరుబాయ్ అమ్మని పెద్దగా అయిన తర్వాత ధీరుబాయ్ అమ్మని తెలుసు, అదర్వైజ్ తను కూడా తెలుసు. ఈరోజు సోషల్ మీడియాలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, అతని వాల్యూ ఏంటి ప్రపంచంలోనే తెలుస్తుంది. ఇది నువ్వు రోడ్డు మీదకి వెళ్తే వందల మంది నిన్ను ఆపి ఫోటో తీసుకుంటారు. నువ్వు ఓడవ తెలియదు, నీ కులం తెలియదు, నీ జాతి తెలియదు, నువ్వు అన్నగా తమ్ముడుగా అక్కగా బావగా అన్ని రకాలుగా నిన్ను కన్సిడర్ చేస్తారు, ఒక ఫ్యామిలీ మెంబర్గా కన్సిడర్ చేస్తారు. అది మర్చిపోతే ఆర్టిస్ట్ అన్నాడు ప్రతిరూపం అని ఫీల్ అవుతానన్నా, సొసైటీకి రిఫ్లెక్షన్ ఆడని ఫీల్ అవుతాను. ఒక మంచి క్యారెక్టర్ కావచ్చు, చెడు క్యారెక్టర్ కావచ్చు. మీరు ఇందాక అన్నారు సైడ్ కిక్ నువ్వు చాలా చేసావు, విలన్గా చాలా చేసావు, విలనిజంతో కామెడీ చేస్తూ విలన్కి అసిస్టెంట్గా చాలా చేసావు. నేను వెళ్ళి కొడతాను, టీజ్ చేస్తాను, అన్నీ చేస్తాను. అది కూడా సొసైటీలో ఉన్న క్యారెక్టర్లే, కొత్తగా క్యారెక్టర్ చేసి సొసైటీకి ఏం చెప్పట్లా. సొసైటీలో నుంచి ఒక క్యారెక్టర్ తీసుకుని మనం మాట్లాడుతున్నాం. ఫిలిం ఈజ్ అ మిర్రర్ ఇమేజ్, సొసైటీ మిర్రర్ ఇమేజే. అందరికీ అవేర్నెస్ లేదు ఫ్యాషన్ గురించి మాట్లాడతాం, లేకపోతే ఇవి ఫ్యాక్షన్స్ జరుగుతున్నదే. సినిమాల్లో కొత్తగా కనిపిస్తుంది, ఒక రఘు అనేవాడు ఫ్యాక్షనిస్ట్ పరిగెడుతుంటే ఒక అరే అదే సినిమా. నా ఆర్టిస్ట్గా చాలా చిన్న జీవితం అన్నా, చాలా సున్నితమైన జీవితం, గులాబీ పువ్వు కన్నా సున్నితమైంది ఆర్టిస్ట్ జీవితం. ముళ్ళు లేనిది చెట్టు లేదు, దాన్ని జాగ్రత్తగా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా చెప్పలేం. వాళ్ళకి ఏ వీక్నెస్లు ఉండి ఎటువంటి సిచ్యువేషన్లో అలా పనిచేసుకున్నారో తెలీదు, వాళ్ళకున్న ప్రాబ్లం మనకు తెలీదు. కానీ ప్లీజ్ అది వద్దు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఒక్క సెకండ్ బయటకి చెప్పుకుంటే వాడేమన్నా పాజిబిలిటీ చెప్పగలుగుతాడేమో, వాడేదన్నా మార్గం చెప్పగలుగుతాడేమో. డిస్కస్ చేస్తే మంచిది కదా, అన్నీ చెప్తారు కదా, ఏదైనా డిస్కస్ చేస్తేనే సొల్యూషన్ ఉంటుందని. అది ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది ఎవరైనా. ఒక ఇన్ని చెప్పాక కూడా రఘులోని సెన్సిటివ్ యాంగిల్ ఏంటి, ఇంకా తెలియని సెన్సిటివ్ యాంగిల్? నేను చాలా ఎమోషనల్ అన్నా, చాలా సెన్సిటివ్. నాతో మాట్లాడితే, నాతో ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంటుంది. నాతో మాట్లాడిన వాళ్ళు అరే నిన్ను చూసిన దానికి, నీతో నీ సైజు పర్సనాలిటీ చూసి, సినిమాలో చూసి నేను ఇంకో క్యారెక్టర్ని ఎజ్యూమ్ చేసుకుంటాము, మాట్లాడిన తర్వాత మీరు అలా లేరు అని చాలామంది అంటుంటారు. దిస్ ఇస్ వాట్ రఘు ఇస్. చాలా సెన్సిటివ్. నేను ఎవరినైనా ఇప్పుడు నువ్వు ఏదైనా టక్మని నన్ను అనేసావు అనుకో, ఇప్పుడు నేను రిఫ్లెక్ట్ కాలేకపోవచ్చు. ఓకే, కార్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు తెలిసి నేను ఏం చేసుకుంటాను, బాధపడతా, బాధ వేస్తుంది, నొప్పిగా ఉంటుంది, బౌన్స్ బ్యాక్ అవుతా, నీ మీద తిరగబడను. నేను చేసిన పనిలో ఇంకా గట్టిగా చేస్తా. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, రఘు ఇస్ దిస్. ఓకే, నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు చాలా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, చాలామంది చాలా అంటారు, నవ్వుతూ వెళ్ళిపోవాలి. ప్రతిదాన్ని తీరేది తీసుకుంటే నువ్వు ఎదగలేవు. దట్స్ మై ఒపీనియన్. ఒక ఎగ్జాంపుల్ అంటే, ఓకే మాట అంటే బాధపడడం కాదు, ఎదుటివాడి కష్టాల్లో కానీ లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్స్ వల్ల నువ్వు సెన్సిటివ్గా ఫీల్ అయిన సంఘటనలు ఇలా ఇలా ఎవరన్నా చేసుకున్నప్పుడే బాధ వేస్తుంది అన్న. ఇలా సడన్గా ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నప్పుడు అయ్యో, ఒక సెకండ్ నాతో ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నాకు పరిచయం ఉంది కదా, నాకు ఒకసారి ఫోన్ చేసి ఉంటే ఏమో. విజయ పరిచయం? విజయం పరిచయం అన్న, బాగానే పరిచయం, రెగ్యులర్గా టచ్లో ఉంటాడు, కాల్ చేస్తుంటాడు. గత 1 ఇయర్ నుంచి టచ్లో లేడు. ఓకే, తనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు, ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉందని తెలుసు, కానీ ఇంత ఎక్స్ట్రీమ్గా ఉందని తెలీదు, ఇంత స్థాయిలో ఉందని తెలీదు. ఏదైనా కరెక్ట్ కాదు, అది కొంచెం 4-5 రోజులు డిస్టర్బ్ చేస్తుంది. అండ్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్, తప్పదు. అవన్నీ దాని ఎగ్జాంపుల్ కూడా అనలేను, అది ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ధైర్యాన్ని పెంచుకోవాలని కూడా అనలేను, ఎందుకంటే ఒకళ్ళ వీక్నెస్ నా ధైర్యం కాదు. ఏమో, ఐ డోంట్ హావ్ వర్డ్స్. ఓకే, గతంలో జరిగిన నష్టము నాకు తెలుసు, నంబర్ తెలుసు, బయట ప్రేక్షకులకు చెప్పడం నీకు ఇష్టం లేదు, నాకు అల్ప రివీల్ చేయడం వద్దు, ఎంత ఏ రేంజ్లో నష్టమైందన్నది నాకు పర్సనల్గా తెలుసు. అంత అంత
ఆ రేంజ్ నష్టం జరిగి అన్నీ అంత నెంబర్లో నష్టం జరిగినాక కూడా రఘు ఇలా ఉన్నాడంటే రియల్లీ అది ఆశ్చర్యం చాలా. అంటే ఎలా ఎలా తట్టుకోగలిగా అంత అంత నష్టాన్ని? అదే చెప్పాను కదా, మూడు నెలలు అది దాన్ని బౌద్ధ వృక్షం అని అలా నా బెడ్రూమ్ని ఏమో అంటే కసి పెంచింది అన్న. అంటే ఆ నెంబర్ పోయినప్పుడు కూడా బాధేలా బాధపడలా, చలో ఓగా ఏమున్నది అనిపించింది. ఆ తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకటి వాడుకున్నాను నన్ను. ఎట్లా? వర్కే బాగా అలా కాదు వచ్చిన దాంట్లో చేసుకో, నీకు నెలకి ఇంత వస్తుంది, నాకు హెల్ప్ అవుతుంది, నీలాంటోడు ఈ ఈ సార్ట్ ఆఫ్ బిజినెస్లో నీలాంటోడు ఉంటే చాలా హెల్ప్ అయ్యిద్ది అని అన్నాడు. లేదు బా, నేను జీతం కింద అయితే చేయలేను, నేను ఆ స్థాయిది దాటి ఉన్నాను, నాకున్న నాలెడ్జ్లో నీ వర్క్ అనేది నాకు నేను చేసిన వర్క్కి 10% వాల్యూనే, 90% అంటే 100% నాది వేరే మార్కెటింగ్ అంటే ఎంటైర్ స్లాట్లో నీది 10% గ్రూపు, నేను జీతానికి అయితే చేయలేను, మూడు నాలుగు నెలలు నేను స్టడీ చేసుకుంటాను, నేను ఏం చేయగలను అనే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుని దాన్ని బట్టి వస్తాను, ఐల్ బీ ఆన్ షేర్ ఓన్లీ ఐల్ డూ ఇట్ అని అన్న. వచ్చిన దాంట్లో షేర్ చేసుకుందాం, బిజినెస్ డెవలప్మెంట్ అంతా నేను చేసుకుంటాను, ఒక 3-4 మంత్స్ తర్వాత దాని గ్రోత్ను బట్టి దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం అన్న. వెళ్ళిన నెల రోజులకే నాకు, నేను మార్కెటింగ్లో 12 సంవత్సరాలు చేసి ఉండడం, 13 సంవత్సరాలు ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి కలెక్షన్ అనే ఏజెన్సీని ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు అర్థమైపోయింది. నాకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు నాకు 10 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉండేవాళ్ళు, దెన్ దాన్ని నేను నో టైం 125 ఎగ్జిక్యూటివ్స్ని చేశాను, పీక్లోకి వెళ్ళిపోయాను. నెలకి రిటర్న్స్ బీభత్సంగా 100,000 రూపాయలు 80,000 రూపాయలు వచ్చే బిల్లు 10 లక్షల దగ్గర రావడం మొదలుపెట్టింది. ఎలా హ్యాండిల్ చేసేవాడిని అంటే మళ్ళీ నేను వెనకకి యాంగిల్కి వెళ్ళిపోయాను, సాఫ్ట్వేర్కి బిఫోర్ యాంగిల్కి వెళ్ళిపోయాను. వసూలి అది బేసిక్గా, ఓకే, వసూలు రాజా అంటారు కదా, అది హుక్ ఆర్ క్రుక్ యూ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ అ బిజినెస్. నాకు ఒక మోడల్ ఉండేది, నాకు ఒక టార్గెట్ ఉండేది, ఆ టార్గెట్ని అచీవ్ అవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్గొట్టినోటి దగ్గర ఎలా హ్యాండిల్ చేసినా ఒకటి అనేది పాలసీని నమ్ముతా. ఇప్పుడు నువ్వు జెన్యూను ఒక నెల ప్రాబ్లమ్స్ వలన కట్టలేకపోయావు ఒక నెల, నెక్స్ట్ మంత్ అన్నా కడతావు, నెక్స్ట్ మంత్ కట్టలేదంటే నేను 4th మంత్లో నా దగ్గరికి వస్తుంది ఆ డీల్, ఆ కేసు 4th మంత్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను హ్యాండిల్ చేసినప్పుడు అవతలలో మాట్లాడేదాన్ని బట్టి ఐ విల్ టేక్ టైం, నాకు 40 డేస్ టైం ఇస్తారు. ఆ 40 డేస్లో ఫస్ట్ 10 డేస్లో నేను వాళ్ళ మీద అనాలిసిస్ చేసుకుని, ఇప్పుడు నరసింహ అన్న డబ్బులు కడతలేడు లోన్కి, ఏం చేయాలి అన్న, ఏంది పరిస్థితి బైసాబ్, నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నా, అరే అట్లా ఇబ్బందులు ఉంటే సరెండర్ చేసా అన్న, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, అట్లా ఎట్లయితే ప్రిస్టేజ్ నాకు ఇస్తా, నాకు ఉన్నప్పుడు ఇస్తా పో. అక్కడికి వచ్చేసరికి ఇద్దరు ఉల్టా పుల్టా వస్తారు కొంతమంది, అప్పుడు ఆ యాంగిల్లో తేడి ఉంగిలి అంటారు కదా, జబ్ నైనిక్లీస్ ఇది తో తేడి, ఇక తేడీలో మనం పెద్ద తేడా, ఇక ఎంత తోపైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తా ఆఫీస్లో. అట్లా బాగా ఫోర్స్లోకి వెళ్ళిపోయాను అన్న. ఆ టైంలో ఇక షేర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు, అదే టైంలో నేను అనుకోకుండా టూర్లో ఉండడం, కిక్కు కోసం 40 రోజులు మలేషియాలో ఉన్నా. ఓకే, నేను దో అక్కడున్నా ఐ యూస్ టు హ్యాండిల్, ఐ యూస్ టు టాక్ టు ఎయిర్టెల్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ వాళ్ళతో ఫోన్లోనే హ్యాండిల్ చేస్తూ, ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ని హ్యాండిల్ చేసుకుంటూ నా బిజినెస్ రన్ అవుతుంది బాగానే, ఎవరు లేకుండానే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఆ డబ్బులు నాకు వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్ చేసి షేరింగ్ పెట్టుకున్నామంటే వద్దొద్దు అని అంటే, సరే ఒక పని చేయి, నువ్వు 40% తీసుకో, నాకు 30% ఆయనకి 30% ఇచ్చేయి, మేమిద్దరం 60% ఉంటాం, నువ్వు 40% బికాజ్ నువ్వు యూఆర్ ఇన్వెస్టింగ్, బట్ బిజినెస్ రన్ చేస్తుంది, నేను షో రన్ చేస్తుంది, నేను హ్యాండిల్ చేస్తుంది, నేను పైన కింద ఏమైనా నేనే చూసుకుంటున్నా, నాకు ఇన్ఫ్లుయెన్స్ అయినా నేనే చేసుకుంటున్నా, నాకు ఏదైనా కేసు వాడినా నేనే చూసుకుంటున్నా అని నేర్చుకున్నప్పుడు నా షేర్ నాకు ఇంతున్నాను. ఈ 40 డేస్ నేను కిక్ షూటింగ్ కోసం మలేషియాలో ఉన్నప్పుడు తేడా జరుగుతుందని నాకు తెలియలే, ఆవిడ వచ్చి కూర్చొని ఆ తర్వాత అనుకోకుండా మలేషియా నుంచి రాగానే తారకన్నతో పాటు ర్యాలీకి వెళ్ళడం, యాక్సిడెంట్ అవ్వడం, ఆయన నాకు బాగా ప్రాణం ఆయన అంటే ఇష్టం. సో నేను తనతో పాటే ఉండి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళే తల్లికి ఇంకోడో కూర్చొని ఉన్నాడు ఆ చీరలో, ఐ డోంట్ యాక్సెప్ట్, నన్ను పిలిచి ఏంట్రా ఇది అని అన్నా. అది బా ఇప్పుడు అంటే నువ్వు జర బిజీ అయిపోయినావు కదా అట్లా ఇట్లా అని చెప్పి నాకు రావాల్సిన పైసలు ఎగ్గొట్టి, అంటే అది ఎట్లా అంటే చెప్పకుండా పొగబెట్టుడు అంటారు చూసిన,
డైరెక్ట్గా మంట పెట్టకుండా పొగ పెడితే ఏమవుతుంది, తేనె పురుగులు అన్నీ లేచి వెళ్ళిపోతుంది చూసిన, ఆ టైప్లో నేను బయటకు వచ్చేయాలి ఓకే అన్న టైప్. అంటే ఆ సిచ్యువేషన్ నేను ఇన్ని పోగొట్టుకొని నేను రికవర్ అవుతున్నా, మెంటల్గా రికవర్ అవుతున్నా, ఫైనాన్షియల్ రికవరీని చెప్పను, మెంటల్గా ఫిజికల్గా రికవర్ అవుతున్నా, ధైర్యంలోకి వస్తున్నా. ఆ వస్తున్న టైంలో కొట్టిన దెబ్బ నా లైఫ్లో ఫస్ట్ పోయిన దానికన్నా ఇది దీనికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చాలా వెరీ స్మాల్ థింగ్ ఇన్ మై లైఫ్ బట్ రిలేటివ్ ఫ్రెండ్ అతను ఫ్రెండే అతని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే నేను బ్యాడ్లో ఉన్నప్పుడు నీకు హెల్ప్ అవుతుంది బాబా అని చెప్పి నన్ను బాబా అని పిలుస్తూ తీసుకొచ్చి వాడుకున్న వ్యక్తి అలా చేయడం తట్టుకోలేకపోయా. అది కొంచెం ఈ ఫస్ట్ పోయిన దానికన్నా దీనికి ఎక్కువ బాధపడ్డా. ఓకే అక్కడ అర్థమైంది అవసరానికి వాడుకునేవాళ్ళే కానీ ఇలా హెల్ప్ చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు, ఆ కొంతమందే నా పక్కన ఉన్నారు, వాళ్ళే నా ధైర్యం అనుకున్నాను. అప్పటి నుంచి అవి కూడా ఆపేసుకున్నాను, ఏమి అట్లాంటివి ఏం చేయట్లేదు. ఆ దెబ్బకి ఈ దెబ్బకి ఎంత గ్యాప్ ఫస్ట్? జస్ట్ 3 మంత్స్లో ఆ బెడ్ ఆ ఇంట్లో ఉన్న టైంలోనే లాస్ట్ ఆ 4th మంత్లో అసలు బయటికి రావట్లేదు, కలవట్లేదు. ఓకే ఓకే ఏంటి వీళ్ళంతా కలిసినప్పుడు ఏంటి రఘు ఆడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, ఏదో ప్రాబ్లం అయింది వాడికి, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, బయటికి రావట్లేదు అంటే ఎట్లా చెప్పాలంటే నాకు 500 రూపాయలు నా చేతిలో ఉంటే కూడా నాకు చాలా ఇంపార్టెంట్. కారు బయటకు తీస్తే 500 ఖర్చు అవుతుంది, ఎందుకు వెళ్ళాలి బయటికి అన్నుకున్న సిచ్యువేషన్లో నన్ను బయటకు తీసుకొచ్చాను. నన్ను బయటకు తీసుకొచ్చి నాకు ఒక విధంగా దేవుడే నాకు ఆ స్థాయిలో ఆ స్టేజ్లో, కానీ ఆ దేవుడే దయ్యంగా అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే దేవుడు అంత నమ్ముతానే, నేను ఎంత నమ్మకం ఎంత ఇష్టం అంటే దేవుడు అనేది, నేను మాలేసుకున్నప్పుడే గుళ్ళోకి వెళ్తాను. మామూలుగా అయితే గుళ్ళోకి వెళ్ళాను, ఎందుకంటే ఏదో తప్పుడు ఆలోచనలో ఉంటా, తప్పుడు పని చేసి ఉంటా, ఏదో తినేసి ఉంటా, అట్లా వెళ్ళాను. స్నానం చేస్తే డైరెక్ట్గా గుళ్ళో ఉండాలి. ఓకే అక్కడికి వెళ్ళి శ్రీశైలం పోవాలి. పొద్దున్నే లేచి అంటే పొద్దున్నే లేచి 3 స్నానం చేసి మంచినీళ్ళు కూడా తాగాను శ్రీశైలంలో దర్శనమయ్యేంత వరకు. శివయ్య దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్తాను ఎవ్రీ మంత్. అంత ఇదిగా ఆలోచిస్తాను. అలాంటిది దేవుడు అనుకున్నాడు ఇలా తయారవుతాడు ఇలా చేస్తాడు నాకు అనేది దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే 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 సో బటర్ఫ్లై అలా ఉంటుంది, రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరెళ్ళిపోద్ది, ఎప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఓకే ఫైనల్గా ఒక ముక్క దాని గురించి, ఆ నష్టం జరిగిన దానికి, ఆ 3 మంత్స్ రూమ్లో ఉన్నదానికి జరిగిన నష్టం అసలు ఏంటన్నది క్లారిటీగా చెప్పలేదు. అదేంటో జస్ట్ ఒక ఫ్యూజ్. క్లారిటీ ఏం లేదన్నా, అంటే అది వద్దు అనుకుని మాట్లాడతలేదు. ఎవరో గురించి ఎందుకు చెప్పాలి, పేర్లు వద్దు, ఎవరి పేర్లు పేర్లు కాదు. నష్టం అంటే కంపెనీలో షేర్ హోల్డర్ని అని అది అని చెప్పేది కాదని ఎలా కొట్టడం బయటకి, కంపెనీలో నువ్వు ఒక భాగస్వామ్యాన్ని వాడుకొని అన్ని సంవత్సరాలు, అంటే నా జీవితంలో 10 సంవత్సరాలు 0 అయిపోయిందన్నా. 10 సంవత్సరాల ముందే నేను నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చింటే నేను ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండేవాడినిగా, మంచి స్థాయిలో ఉండేవాడినిగా. బయట వాళ్ళు కాదు, సొంత ఇంటి మనుషులే, బయట వాళ్ళు ఎవరు చేయలే. అంతే సొంత ఇంటోడు చేయగలుగుతాడు, లేదంటే నమ్మినోడు చేయగలుగుతాడు. ఎవడన్నా నమ్మితేనేగా మోసం చేయగలుగుతారు. సో ఆ ఇది ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం ఉండదన్న. గుర్తు చేసుకుంటే 2 రోజులు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకు ఆ నెగిటివ్? ఇప్పుడు వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించాలి, నాకు వద్దు. ఓకే ఎందుకంటే నేను పాజిటివ్గా ఉండదలుచుకున్నా. ఓకే ఎంతసేపు పాజిటివ్ ఉంటే నవ్వు ముఖాన్ని పోదు అనేది అందరు అంటారు. ఆర్టిస్ట్గా ఆడు నవ్విస్తాడు, ఆడు వెనక ఎన్ని బాధలు ఉన్నాయో, బాధలు ప్రతి ఒక్కళ్ళు ఉంటాయన్న. ఏడ్చేటువంటి దగ్గర కూడా బాధ ఉంటేనే ఏడుస్తాడు, లేకపోతే ఎందుకు ఏడుస్తాడు? నవ్వుతూనే ఉండాలని నా ఫీలింగ్. నవ్విస్తూనే ఉండాలి, నవ్విచ్చినంతకాలం నవ్వించాలి. కానీ ఒక్కరోజు సర్ప్రైజింగ్గా భయపెట్టాలి. ఓకే ఓకే వద్దులే అన్న, కొన్ని మాట్లాడిపోతే బాగుంటాయి. ఓకే ఓకే డన్ డన్. ఓకే మళ్ళీ ఆ 3 నుంచి బయటకు వచ్చి సినిమాలకు వస్తే, జూనియర్ NTR అనే వ్యక్తి కేవలం ఫస్ట్ సినిమా ఆఫర్ ఇచ్చాడనే అభిమానమా, లేక ఇంకే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆఫర్ ఇచ్చాడని కాదన్న, ఫస్ట్ సినిమా ఆఫర్ విన్నాన్న గారే. అప్పుడు NTR గారితో పరిచయం లేదు నాకు. ఓకే ఫస్ట్ సినిమా హీరో, హీరో ఫస్ట్ సినిమా హీరో ప్లస్ చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు అంటేనే అభిమానం, భయంకరమైన అభిమానం. దానికి తోడు వారి మనవడు నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు కూడా, అది
బాగా ఎగ్జైట్ చేసింది. నాకు తెలియకుండానే తను ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని ఈటీవీ వాళ్ళది షూటింగ్, ఐమాక్స్ బ్రిడ్జ్ మీద ఫ్లైఓవర్ మీద షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి అక్కడ చూస్తున్నా సినిమాని, షూటింగ్ చేస్తున్నా ఇష్టంతో. అది చిన్నప్పటి నుంచి అది తెలియని ఇదితో తను మనోడిగా అతను చూడడం అనుకోకుండా, అప్పుడు సినిమాలు ఇంట్రెస్ట్ ఏం లేదు అతన్ని, ఐమాక్స్లో ఉన్నాను బయటకు వచ్చేలా షూటింగ్ జరుగుతుంది. ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నాగానే టక్కన అయిపోయి బండి పార్క్ చేసి వచ్చి నుంచొని అలా వర్షం రైన్ ఎఫెక్ట్ తడుస్తున్నా అయినా కానీ అలాగే చూసి వచ్చా. వచ్చిన 2 సంవత్సరాలకి సినిమాల్లో రావడం, అది కూడా ఆయన పక్కన రావడం, ఆయన పక్కన ఛాన్స్ ఫస్ట్ దానికి ఆయనతో అసోసియేషను, ఆయనతో ట్రావెల్కి కారణం రాజీవన్న. రాజీవన్న పరిచయం చేయడం, తను పిలవడం, అలా ఇంటికి వెళ్ళడం. బాగా ప్రేమించారు, బాగా ఇష్టపడతారు, నాకు ప్రాణం. ఏదైనా చెప్పాలంటే అలవాటు, అంతకన్నా పెద్ద పదం నాకు తెలియదు. బాగా ఇష్టం ఆయన్ని తలుచుకొని రోజు ఉండదు. అలాగే నా పిల్లలు కూడా తెలియకుండా ఆయన అంటే పిచ్చేది. వైఫ్ బేసిక్గా వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ నందమూరికి. సినిమా రిలీజ్ అయింది, బాలయ్యబాబు గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళ సినిమా రిలీజ్ అయితే స్కూలు కాలేజీలు ఇద్దరు ఎగ్గొట్టేసి వాళ్ళ అమ్మ ముగ్గురు కంపల్సరీ సినిమాకి వెళ్ళిపోతారు. ఫస్ట్ మార్నింగ్ షోనే చూడాలి వాళ్ళు. ఇక లేదంటే ఇంట్లో యుద్ధం ఉంటుంది, ఇక అసలు ప్లేట్లు వలిగిపోతే పిల్లలతోని. మామూలు పెద్దదైతే మరీ ఆడుకోరు, ఇక అసలు కంపల్సరీ అన్నట్టు. అలాగే తను కూడా పిల్లల్ని ఎప్పుడు ఎప్పుడు కలిసినా పిల్లల గురించి అడగడం, బర్త్డేకి తీసుకెళ్తాను, తన బ్లెస్సింగ్స్ ఉంటాయి, బాగా ఇక ఆడుకోరు. నువ్వు అభిమానించే వ్యక్తులలో టాప్ తీసుకుంటే వివి వినాయక్ అండ్ సురేందర్ రెడ్డి డైరెక్టర్స్. డైరెక్టర్స్ టాప్ కదా, వాళ్ళిద్దరు ఇంట్లో ఒక మార్క్ ఎక్కువ వేయాలంటే ఎవరికి ఇస్తాను? ఇద్దరు అన్న అలా అనలేను. ఓకే, సూరి వినయ్ అన్న ఒక ఎత్తే, సూరి సురేందర్ రెడ్డి, సారీ సురేందర్ రెడ్డి పర్సనల్గా ఫ్యామిలీ పరంగా బాగా దగ్గర అన్న. ఓకే, అంటే ఫ్యామిలీతో కూడా అటాచ్మెంట్ ఎక్కువ నాకు వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పేరెంట్స్తో కానీ వైఫ్తో కానీ. తను లైక్ డాటర్ టు మీ సురేందర్ రెడ్డి, మిస్సెస్ దీపారెడ్డి. తను బాగా ఇది డాడా డాడా అనుకుంటూ తను బాగా క్లోజ్గా ఉంటుంది. ఎవ్రీ డే అండ్ డెట్ రోజు మెసేజ్ కానీ, అట్లీస్ట్ టెక్స్ట్ మెసేజ్ కానీ లేదంటే కాల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ పరంగా బాగా దగ్గర. ఓకే, వినాన్న డెఫినెట్లీ ప్రతి సినిమా ఒక్కరోజు వేషమైనా పిలుస్తారు. అన్ఫార్చునేట్లీ ఈ సినిమా మిస్ అయ్యాను, సాయిధరం తేజ్ గారిది. ఓకే, అని వారి డేట్ లేక మిస్ అవ్వాల్సి వచ్చింది. అదర్వైజ్ వినాన్న కూడా చాలా అభిమానం, చాలా ఇది. ఒకవేళ సపోజ్ ఒకే రోజు డేటు సేమ్ డేట్కి రఘుకి కాల్ వచ్చింది ఇద్దరు డైరెక్టర్స్ నుంచి, వినాయక్ అండ్ సురేందర్ రెడ్డి, ఎవరికి ఇస్తావు డేటు? చీర్ ఆఫ్ డేస్. అక్కడ ఛాన్స్ లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఈయన ఎక్కడ ఉన్నాడు. సీరియస్గా చెప్తున్నానన్నా, ఇద్దరు అర్థం చేసుకునేవాళ్ళే. ఒకటి వినాయన్ ముందుకు వెళ్ళిపోయి స్ట్రైట్కి వెళ్ళి నాకున్న గొప్ప ఇదేంటంటేనా, వాళ్ళిద్దరి దగ్గర ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే ఇంకా తత్మే డైరెక్టర్లు ఎవరెవరైతే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు, 170 సినిమాలు కరక్లో, వాళ్ళందరూ కూడా నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తే పాపం ఏ రోజు ఎవరు ఇబ్బంది పెట్టలేదన్న. వినాయన దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా పలానా సినిమా అన్న, ఇది ఏం క్యారెక్టర్రా ఇది, ఓకే పుల్లారావు గారు ఆల్టర్నేట్ ఏమన్నా ఆప్షన్ ఉంటే చూడండి, లేదా సూర్య దగ్గరికి వెళ్ళి అన్న మామ అని పిలుస్తాను, సెట్లోకి వస్తే మళ్ళీ ప్రొఫెషనల్గా నేను మామ నాకు ఇది పరిస్థితి ఏం చేయాలి అంటే, ఓకే రేపు పొద్దున్న ఒకసారి మాట్లాడదాం, కోడేటితో మాట్లాడదాం అని ఇద్దరు కన్సిడర్ చేస్తారు. నాది ఆడి సినిమా చేస్తున్నా ఏంటి, నా దానికి రావాలి, ఇది ఎప్పుడు లేదు అస్సలు వాళ్ళ నుంచి రాదు. నీ ఛాయిస్ ఏది ఉంటుంది అంటున్నా, రెండు మంచి క్యారెక్టర్స్, ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకోవాలి అన్న. అంటే ఇద్దరు దగ్గర ఉన్న ఇంటిమసీతోని ఇద్దరు నన్ను ఎప్పుడు నన్ను అలాంటి సిచ్యువేషన్ రాలా ఈరోజు వరకు, అలాంటి సిచ్యువేషన్ అసలు రాలా. అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయింది ఒకసారి టెంపర్కే, కిక్ టు షూటింగ్ జరుగుతుంది, టెంపర్లో 1 డే వేషం వచ్చింది, కిక్ టు లొకేషను అక్కడ టెన్షను, సడన్గా డేటు ఇదైంది, పూరిగత్తు ఫస్ట్ టైం ఎప్పుడు చేయలేదు, అది చేయాలి అడగాలి. కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్, రవితేజ గారు హీరో, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఐ నో సీన్లు అక్కడ వర్క్ ఏంటో నాకు తెలుసు, నా మీదే వర్క్ ఆ రోజు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడేమో ఎన్టీఆర్ గారు
పూరి గారితో ఫస్ట్ సినిమా. చిన్నదే వేషం, అక్కడేమో 40 రోజుల వేషం. ఇక కోడైరెక్టర్లు అడిగాను, కాదు రఘు ఎలా చేయగలను, అది ఇంపార్టెంట్ అని. ఆ సిచ్యువేషన్లో అంతమంది ఆర్టిస్ట్ మధ్యలో సురేందర్ రెడ్డిని వెళ్ళి అబ్లిగేట్ చేయాలనే పరిస్థితి, అడగాలో లేదో తెలియని పరిస్థితి, కానీ ఎక్కడో చిన్న ధైర్యం, అడిగితే కాదనడు అని అనుకోకుండా ముందు రోజు ఈవినింగు, 2 రోజుల ముందు ఎల్లుండి షూటింగ్ అనగా ఈరోజు ఈవినింగ్ ప్యాకప్ అయిందా, రే రఘు బండి ఎదురా అని అన్నాడు. వచ్చింది మామని చెప్పి బండి వచ్చింది రాగానే తను టక్కన ఎక్కేసి ఇంకేం పని లేదుగా అని అన్నాడు. ఏం లేదు, పది ఇద్దరం వెళ్దామని నా బండి ఎక్కిచ్చాడు. ఏం 2 రోజుల నుంచి డల్గా ఉన్నావు అన్నాడు. ఏం లేదు, ఫస్ట్ టైం పూరి గారి దగ్గర ఛాన్స్ వచ్చింది, ఒక చిన్న వేషం, అది టెంపర్లో చేయాలి, సత్యంబాబు గారు ఏమో కుదరదు అంటున్నారు, ఒక హాఫ్ డే ఏదన్నా అడ్జస్ట్ చేస్తే రేపు ఎల్లుండి ఉంది ఇట్లా అని. అవునా, 2 రోజులు ఒక హాఫ్ డేనే, సరే పొద్దున్న గుర్చేనాక అన్నాడు. సాయంత్రం వరకు కన్ఫర్మేషన్ లేదు. సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన వరకు ఆయన టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడగలేను, కూర్చొని టిఫిన్ చేస్తాం, కూర్చొని భోజనం చేస్తాం, కానీ అడగలేకపోతున్నా, గుర్తు చేయలేకపోతున్నా, గుర్తు చేయన్నాడు. లాస్ట్లో ప్యాకప్ అయింది, వచ్చా ఏంట్రా అని అన్నాడు. ఏం లేదు, రేపు మార్నింగ్ సత్యంబాబు గారు ఏముంది వర్క్ అని అన్నాడు. అదేనండి, ఇప్పుడు మన రఘుది అన్ని వాటర్లో పడేది ఇవన్నీ ఉన్నాయి కదా, నీకు ఈత రాదు కదరా అన్నా అన్నా. సరే ఎన్నింటికి వస్తావు మీరు చెప్పు. సరే ఒక 12 వచ్చేటట్టు చూసుకోండి విని, ఈలోపుగా డూప్ షాట్లు చేసేద్దాం, వేరే ఉన్నాయి కదా, దువాస్ మోహన్ షాట్లు కూడా ఉన్నాయి కదా, అవి ముందుకు పెట్టి అది చేసేద్దాం, 12 ఇటు జాయిన్ అయిపోతాడు అని అన్నాడు. సెట్కి వెళ్ళిపోయా, వెళ్ళి పూరి గారి సినిమా 7 కల్లా వెళ్ళిపోయాను, రెడీ అవుతున్నా. బిలేమి 8:39 అయిపోయింది అన్న షూటింగ్. పూరి గారు పిలిచి నెంబరు ఆ డీటెయిల్స్ అన్నీ అడిగాలని చెప్పి రఘు నీకు ప్యాకప్ నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు. పక్కన బండి స్టార్ట్ చేసుకొని నేను డ్రైవర్ని పక్క జరిగని చెప్పి, అది ఎక్కడంటే ఫిలిం నగర్లో షూటింగ్ అని స్నానక్రమగూడెం కూడా ఓఆర్ఆర్ ఎక్కేసి రాజేంద్రనగర్ క్వారీలో సంపుడు చంపేసిన. ఇక 140-150 డ్రైవింగ్ పిచ్చి సంపుడు చంపి వెళ్ళిపోయి 10:30 కల్లా లొకేషన్లో విత్ మేకప్ ఇలా నుంచి ఉన్నా. ఏమరా వచ్చేసినావు, తీసేసి రాడా, షార్ట్ అయిపోయింది వచ్చేసిన షా బస్ రెడీ, షార్ట్లు పెట్టేసండి. ఇక డూప్ కూడా లేకుండా నేనే టపా 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 టపా. సో ఆ సిచ్యువేషన్లో నిజంగా అంటే అది ఎప్పుడు ఆప్షన్ ఉంది. ఇప్పుడు మొన్న కూడా వినయ్ గారు పాపం సాయిధర్మ తేజ సినిమాలో పుల్లారావు గారు చాలా ట్రై చేశారు, కానీ కాన్బర్ట్ సిచ్యువేషను ఆ సినిమా నిఖిల్ గారి సినిమా జరుగుతుంది, కాంబినేషన్ ఉండింది, ఫంక్షన్ హాలు సెటప్ అంతా ఉండింది, చేయలేకపోయాను, అది మిస్ కొట్టినది. వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఒకసారి అన్నకు కలిసి రావాలి వినయ్ అన్నకి. ఓకే, ఈత అంటే గుర్తొచ్చింది, మొన్న ఏదో ఏదో సినిమా షూటింగ్లో వాటర్లో పడిపోయి చిన్న యాక్సిడెంట్ లాంటిది అయిందంట, ఏదండి ఏ సినిమా అది? అది లాంగ్ వెక్ 2013. ఏ సినిమా అది? దేవరాయ అని, శ్రీకాంత్. శ్రీకాంత్ దేవరాయ. దేవరాయ ఏంటది అందులో శ్రీకాంత్ గారి ఆపోజిట్లో ఊర్లో ఒక దొరబాబు అనే క్యారెక్టర్ చేస్తున్నాడు, అత్తిగాడు అనమాట, బేసిక్గా క్యారెక్టర్ అతి క్యారెక్టర్. సో అక్కడ ఛాలెంజ్ ఉంటుంది ఏంటంటే, 2 బోట్లు పెట్టి బోట్ మీద ఒక బల్ల అడ్డంగా పెట్టి బోట్లు గోదావరిలో వెళ్తుంటాయి, వెళ్తుంటే దాని మధ్యలో ఎక్కి మందు బాటలు తాగి ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. ఓకే, అరే మనం తోపు అది ఇది మనం అనుకుంటే ఏమైనా అదే లేడీ ఫ్యాన్స్ ఫుల్ ఫాలోయింగ్ మనకి అది అని చెప్పి బిల్డప్లు ఇచ్చి ఇక ఏం చేత కాదు, వెళ్ళి ఆ బోట్లు 2 బోట్లు రన్నింగ్లో ఉంటాయి, నదిలో వెళ్తుంటాయి, ఆ బోట్ల మీద ఎక్కి తాగాలి, చిన్న టెన్షన్. డైరెక్టర్ గారిని పిలిచి, డైరెక్టర్ గారు కింద నెట్లాంటిది ఏమైనా వేస్తారా, ఏం భయ్యా అంటే నాకు అంతగా ఈత రాదు భయ్యా అని అన్న. పర్లేదు భయ్యా అని వాళ్ళు దూకి చూపించి, ఎక్కడ దాకా వస్తుంది భయ్యా, ఏం టెన్షన్ లేదని ఓకే, చిన్న ధైర్యం మళ్ళీ చిన్న భయం ఉండింది. లేదు భయ్య అనకానే ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆ బోటు తాలూకా వాళ్ళు, వలలేసే వాళ్ళు ఉంటారు కదా చేపలు పట్టి జాలారోళ్ళు, వాళ్ళు ఉన్నారు. సరే బోటు పోతుంది, ఎజ్జులోనే వెళ్తున్నారు వాళ్ళు సేఫ్టీగానే. నేను అలా మందు తాగుతూ అలా అని తాగుతున్నా, అలా కెమెరా పైన ఉంది, భయ్యా నవ్వుతూనే ఉండాలి భయ్యా, నువ్వు భయపడుతూ ఉండకూడదు భయ్యా అని అన్నాడు లాస్ట్ మూమెంట్లో, టేక్ ముందు అన్నాడు. అనగానే ఇట్లా తాగుతూ అది ఎక్కువైపోయి ఇలా అన్బ్యాలెన్స్ అవుతూ అనుకుని అలా నవ్వుకుంటూ అలా పడ్డా, కెమెరా పైన నవ్వుతూ ఉండాలి కదా అని అలా ఉండిపోయాస్తా వాటర్లో పడ్డాను.
అక్కడ ఒక తెలియని ఇది ఉంది. అందరూ నేనేమనుకున్నాను వాటరే కదా, పడితే లేచిపోతాను కదా, బయటకి ఎట్లా వస్తాం, ఒకసారి వీళ్ళు పట్టుకుంటారు కాదు. ఇలా పడంగానే ఆ వెయిట్కి ఆ డెప్త్ లోపలికి వెళ్ళిపోయాను. ఆ కింద అండర్ కరెంట్ వాటర్ వెళ్తుంటుంది, ఓకే, బ్యాక్ వాటర్ అంతర్వేది నుంచి కలిసి బ్యాక్ వాటర్, పైన ఫ్లోట్ ఉండదు వాటర్, ఇలా స్టాండ్ స్టిల్గా ఉంటుంది. నేను అదే చూసుకున్నాను, కింద ఒక 40-50 మైల్ స్పీడ్లో వాటర్ ఫ్లో వెళ్తుంటుంది, ఓకే, ఓ 3 అడుగుల కింద. అది తెలియదు మనకి. పడంగానే అలా పడ్డాను, అలా ఉండిపోయాను, జర్రమని ఆ ఫ్లోకి టచ్ అయిపోయింది బాడీ, కొట్టే కెర్రమని తిరిగి ఇట్లా అది ఎంత ఫాస్ట్గా వెళ్తున్నానో కూడా తెలియదు, నాకు అర్థమైపోయింది. అనుకునే లోపల ఏదో తగిలిన చేతికి ఇలా పట్టుకున్నా, ఇలా పట్టుకొని ఇలా లెగిసి తలకి ఆ జాలరతని కాలు లెగిసే తలకి అసలు వామిటింగ్స్ అసలు భయంకరంగా. ఇక స్లిప్ అయితే అది పట్టుకోకపోతే అంతే, ఇక అంతే. ఆ ఫ్లో ఎంత స్పీడ్ ఉంటుందంటే చెప్పానుగా, ఒక 50-60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంటుంది కింద ఫ్లో. పైకి వాటర్ ఇలా వెళ్ళి రివర్స్లో వస్తుంటుంది కదా, ఈ ఫ్లో ఇలా వెళ్తుంటుంది కదా, ఇల్లు వెళ్ళి తగిలి ఇలా వస్తుంటుంది వాటర్. అది ఇలా వెళ్ళి ఈ వాటర్ ఏమో సాఫ్ట్గా ఇలా 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 వేవరీగా ఉంది, ఆ గాలికి వేవరీ ఉంటుంది కదా అది, ఓకే. ఆ కింద కరెంట్లో వాటర్ కరెంట్లోకి ఆ కాలు దొరకడం అలా ఒక్కసారి మర్చిపోలేని ఇన్సిడెంట్. అది ఒకటైతే చావబతుకుల్లో బయటకు వచ్చింది. శ్రీకాంత్ గారు ఎక్స్ప్రెషన్ ఏంటి బయటకు వచ్చాక, అందరికి ఏం అర్థం కాల, అలా అనుకున్నాను మామూలుగా వచ్చానని. కక్క వేసుకొని ఇలా పక్కకు కూర్చొని మళ్ళీ ఇంకోసారి షార్ట్ చేయాలంటే నా వల్ల కాదు, నేను చేయను అని. కాదు భయ్య ఏం లేదు కదా, మీరు బాగాలేదా, రండి ఒకసారి చూద్దరు రండి. అప్పుడే తెలియదు వాళ్ళకి, వాళ్ళకి తెలీదు. అంటే అంత లోపలికి మీరు ఎందుకు వెళ్ళారని అంటాడు, నా పర్సనాలిటీ కదా వెళ్తుంది, నేను ఎందుకు వెళ్తాను, నాకేమన్నా సరదా ఏమంటారు, క్యూబా డ్రైవింగ్ చేయడానికి. అదొక జరిగింది. దాని తర్వాత 2014 గోవిందుడు అందరు వాడు నాగర్కోయిల్ దగ్గర షూటింగ్ జరుగుతుంది, ఒక ఫైట్ ఎపిసోడ్ పెద్ద ఇవి ఉన్నాయి కదా, విండ్మిల్స్ దగ్గర ఫైటు, శ్రీకాంత్ గారు రామ్ చరణ్ గారిది ఫైటు. లారీలో వచ్చి ఒక విండ్మిల్ని గుద్దేయడం, పైనుంచి ఫ్యాన్ తిరుగుతూ కింద పడిపోవడం, ఆ తర్వాత బండికి శ్రీకాంత్ గారు నుప్పు పెట్టంగానే అందులో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ దించాలి. హీరో గారు ఒక్కడే కష్టపడి తీస్తున్న షాట్ అది. తన అప్పటికే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న అది ఆ రిలేషన్ బాండ్ అయిపోయింది. అలాగే శ్రీకాంత్ గారు త్రే అనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా భుజం పెట్టాను. ఈ ఆర్టిస్టులు వేరే ఆర్టిస్టులు గ్యాంగ్ ఉన్నాం కదా, ఒక 8 మంది, వాళ్ళంతా ఏం చేశారు, పరిగెట్టుకుంటారు అటు పక్కకి వెళ్ళిపోయారు. శ్రీకాంత్ గారి పక్కకి, చరణ్ గారు అటు ఉన్నారు, అందరూ అటు వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని ఇతలకి అయిపోయాను. బయటికి లాగాము, ఆ హెవీగా ఉంది, అబ్బా పెద్దది బాక్స్ అది, ఒక డెకలం షీట్ ఎంత ఉంటుంది ఆ సైజులో స్క్వేర్ బాక్స్ అనమాట. ఒక్కసారి వెయిట్ మొత్తం నా మీదకి వచ్చేసింది, అందరూ అటు పక్కండే తలకి. ఆ దించిన తర్వాత వెయిట్ బ్యాలెన్స్ చేసుకోలేక ఇలా కూలిపోయా, ఇలా కాళ్ళు ఇలా వచ్చినాయి, ఇలా కూలిపోయే తలకి ఇది ఇలా ఉన్న బాడీ ఇలా అయింది, అయ్యి ఇలా ఇసిరింది. ఇసరికి ఎగిరి ఇట్లా పడిపోతే బిరిత అయిపోయింది, అలా ఉండిపోయా. అందరూ కట్ షార్ట్ కట్ అన్నారు, నేను లెగుస్తాను అలా, నాకేం తెలీదు, అలా ఉండిపోయా. చరణ్ బాబు ఫస్ట్ చూసి పరిగెట్టుకుంటే వెనక్కి వచ్చి మీద కూర్చొని టపా టపా కొట్టి ఇలా ల్యాండ్ చేసి లేపి నీళ్లు కొట్టి తెలికి, అప్పుడు 30-40 సెకండ్స్ బ్లాంక్ అయిపోయింది. అసలు మర్చిపోలేంది ఆ ఎపిసోడ్. అందులో బండ్ల గణేష్ కూడా దెబ్బతగిలింది. ఒక వాగులో చేస్తున్నాము, వర్షం మొదలైంది, వాగు ఎత్తుకొని వచ్చేస్తే దనదన చెప్తే జారి ఎగిరి పడ్డాం. ఆయన్ని లేపడానికి నేను వెళ్ళి నేను ఎగిరిపడ్డా. ఇక రకరకాల అందులో అసలు ఆ రోజు నిజంగా హ్యుమానిటీ, పక్కన వాళ్ళు చూపించిన హ్యుమానిటీ ఉంటుంది చూసా, అది ఎప్పటికీ ఇది ఉంటుంది. అది చరణ్ కూడా అసలు చాలా బాగా చూసుకుంటారు, బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. శ్రీకాంత్ సినిమాలు అంటే జాగ్రత్త మరి. శ్రీకాంత్ సినిమా తర్వాత ఇంకోటి చేశాను, అయ్యి తర్వాత నాటు కూడా చేశాను, తర్వాత చాలా చేశాను, రెగ్యులర్ చేస్తుంటా. ఆ శ్రీకాంత్నే చేసేదే ఉంటుంది అని, అది ఏంటంటే అది తెలియక పాపం అలాంటి జరుగుతుంటాయి. నాకు బాగా ఇష్టం కార్లు వాటిలో ఉంటే రామ లక్ష్మణ్ మాస్టర్ అంటే మాస్టర్ నడిపేస్తా మాస్టర్ అని చెప్పి నడిపేస్తా స్టంట్లకు కూడా, ఆ భయం లేదు. కాకపోతే కొంచెం అదే ఎప్పుడైనా గుర్తుకొస్తే అలా మన షాక్ కొట్టిన దగ్గర నుంచి కూడా ఇంతకుముందు చెప్పినట్టు షాక్ కొట్టింది, అక్కడి నుంచి భయం పెరిగింది. వచ్చినట్టు సిగ్గు శరం లేదు, మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, ఏంట్రా నువ్వు ఏమనుకుంటున్నావు అన్నది. తప్పని మొన్నే మెడికల్ ఇన్సూరెన్స్ నా ఒక్కడికి 20 లక్షలకి, ఫ్యామిలీకి 20 లక్షలకి సపరేట్గా, నాకు 20 లక్షలకి,
మెడిక్లెయిమ్ కట్టుకున్నా మళ్ళీ ఒక అందులో బజాజ్ అవివాలో మళ్ళీ ఒక 2 కోట్లకి ఇన్సూరెన్స్ చేసుకున్నా. ఏమేమి పొరపాటు ఏమైనా జరిగితే ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అట్లీస్ట్ ఫ్యామిలీ రేపు పొద్దున సఫర్ కాకూడదు. అన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్తోనే వస్తాయిగా. మామూలుగా ఈ ఆర్టిస్టులకి ఏమైనా ఇన్సూరెన్స్ లాంటిది ఉంటుందా? సపోజ్ షూటింగ్లో ఏమైనా అయినా కూడా ప్రొడ్యూసర్ తరపు నుంచి కానీ ఉంటాయా? అలా ఏమి ఉండదండి, నాకు తెలిసి అలా ఉండదు. మా స్టేషన్లో లైఫ్ మెంబర్గా ఉంటే 2 లక్షలకి ఏదో మెడికల్ కవరేజ్ ఉంది. అంతకుమించి వేరే లైఫ్ ఇన్సూరెన్స్లు ఏంటో ఏమి నాకు తెలిసి. టీవీలో అయితే 1.5 లక్షలకి మెడికల్ క్లెయిమ్ ఉంది. అదర్వైజ్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు? తీసుకోలేరు కదా. సి వెన్ వీఆర్ ఇప్పుడు అంటే నేనంటే నేను ఎఫర్ట్ చేశాను, అలాగే చాలామంది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అంతే లైఫ్ ఇన్సూరెన్స్లు కట్టారు. అలాగే కదా, షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ కదా అది. ఇక ఎంత వాళ్ళు వాళ్ళ మందం ఎంతవరకు చేయగలుగుతారు? ఇక దెబ్బతగిలి చేయరిగినా ఎంత ఖర్చు పెట్టినా అదనేది కాలు ఇరిగినా చేయరిగినా దెబ్బతగిలినా ఇదనేది ప్రాబ్లమే. ఫ్యూచర్ అనేది ఎలానూ ఇంపాక్ట్ అవుతుంది. దట్స్ ఓన్ రిస్క్. ఇట్లాంటి ఏదన్నా క్లెయిమ్లు, ఎట్లాంటి మెడిక్ క్లెయిమ్లు కానివ్వండి, ఇట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, మళ్ళీ లేదంటే జనరల్ ఇన్సూరెన్స్లు కానీ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ కట్టుకోవడం మనకు మంచిది. ఎందుకంటే మన వెనకాతలు 3 నిలబడి ఉంటారు వాళ్ళు, మన మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి అది మనవంతరకు మనం చేసుకోవడం ఆల్వేస్ బెటర్ అనేది నా ఫీల్. అంటే అదర్వైజ్ ఏదో ఇదైతే ఏదో ఒకటి ఇస్తుంటారు, ఎంత ఇచ్చినా మనిషినైతే తేలేవు. మన జాగ్రత్తలో మనం ఉంటూ మన వంతు మనం చేయగలిగిన చేసుకోవడం బెటర్ అనేది నా ఫీల్. ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా మనం ఏం చేయాలో ముందు చూసుకోవాలి కదా. ఓకే. అండ్ మళ్ళీ సినిమాకి వస్తే ఈ అనిల్ రావిపూడి అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే డైరెక్టర్ తన్ని అవే ప్రొడ్యూసర్కి ఇంట్రడ్యూస్ చేసావని విన్నాను. ఎంతవరకు ప్రొడ్యూసర్ గారికి కాదండి, హీరో గారికి, కళ్యాణ్ రామ్ గారికి. ఆయన కదా ప్రొడ్యూసర్? పటాస్కి ఆయన ప్రొడ్యూసర్, కరెక్టే. అంటే నాకు ఎందుకు, నేను ఇండస్ట్రీలో రాకముందు నుంచి వివి వినాయక్ గారిని, సురేందర్ రెడ్డి గారిని అసిస్టెంట్ డైరెక్టర్లుగా వాళ్ళు కష్టపడుతుంది చూశానండి. డైరెక్షన్ చేద్దామని వాళ్ళు ఎంత తిరిగారు కూడా చూశాను. సురేందర్ రెడ్డిని అయితే పర్సనల్గా దగ్గరని చూశాను, వినయాన్నని కూడా. వాళ్ళ స్ట్రగుల్ చూసిన తర్వాత పాపం ఎవరో ఒకళ్ళు బ్రిడ్జింగ్ అనేది ఉండాలి. ఎవరికొకళ్ళు అప్రోచ్ అనేది, ఒక హీరోని అప్రోచ్ అవ్వాలన్నా, ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వాలన్నా సోర్స్ ఉండాలి. బై గాడ్స్ గ్రేస్ కళ్యాణ్ అన్న దగ్గర నాకున్న రిలేషన్కి, అన్న దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా కళ్యాణ్ అన్న నాకు ఇలా ఉన్నారు ఇలా చెప్తారంట మీరు వింటే బాగుంటుంది అని చెప్తే అని టక్కన యాక్సెప్ట్ చేసి ఇందాంరా అని ఒక నమ్మకం నా మీద పెట్టి ఆయన ఫస్ట్ ఇంటారండి. విన్న తర్వాత కూడా కళ్యాణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే రేపు చెప్తా ఇల్లుని చెప్పేదని ఉండదు. నచ్చిందంటే రైట్ ఇమీడియట్ చెప్తారు, నచ్చలేదంటే రైట్ ఇమీడియట్ చెప్తారు. ప్లస్ నా మీద చిన్న నమ్మకం, రఘు ఆలోచించే తీసుకొస్తాడు నా దగ్గరికి అని ఒక నమ్మకం. దాంతో అలా నేను అనిల్ రావిపూడి నాకు మొదటి నుంచి మా బ్రదర్ఇన్లా, మా మేనత కొడుకు అనిల్ రావిపూడి ఇద్దరు క్లాస్మేట్స్, రూమ్మేట్స్. ప్లస్ మొదటి నుంచి కూడా మా ఇంటికి రెగ్యులర్ రావడం, తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అని ఇక మా బామ్మారితో పాటు బావ అనుకుంటూ పిలుచుకోవడం ఈ రిలేషన్షిప్ అని. ఒకరోజు వచ్చి బావ నేను ఇట్లా కళ్యాణ్ గారికి కథ చెప్దాం అనుకుంటున్నాను అది కథని నాకు కథ చెప్పి నేను వెళ్ళి కళ్యాణ్ గారితో మాట్లాడాను. కళ్యాణ్ గారిని ఇమ్మీడియట్గా చేస్తున్నామని అలా పటాస్ పటాలు ఎక్కింది. మొన్న రీసెంట్గా ఉపేంద్ర గారు కూడా అలాగే కథ చెప్తే అది ఇమ్మీడియట్గానే ఎక్కింది. ఎమ్మెల్యే అది అయిపోవచ్చింది, రిలీజ్కి ఉంది. ఏం లేదు సార్, ఆ భగవంతుడు కల్పించాడు అవకాశం. హీరో గారు కళ్యాణ్ గారు నమ్మారు నన్ను, వీళ్ళకి దే బికేమ్ డైరెక్టర్. సో అట్లీస్ట్ సురేందర్ రెడ్డి గారు, వివి వినాయక్ గారు పడ్డ స్ట్రగుల్స్ చూశాను కాబట్టి ఇలా ఒక 4-5 నా వంతు నాకు ఆపర్చునిటీ ఉన్న చోటల్లా వాళ్ళని ప్రమోట్ చేద్దాం. అసిస్టెంట్ డైరెక్టర్లు చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు, సెట్స్లో వాళ్ళు వర్క్స్ చూస్తుంటాను, వాళ్ళు చేసే విధానం చూస్తుంటాను, వాళ్ళ దగ్గర ఏదైనా కొత్తగా లైన్ ఉంది అంటే వాళ్ళని తీసుకొచ్చి యాటిట్యూడ్ అవన్నీ చూసుంటాను కదా. వాళ్ళని కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తానంటే అదర్ హీరోస్ దగ్గర కూడా నాకు ఇది ఉంది, లిబర్టీ ఉంది, ఆ ఇది ఉంది. కానీ కళ్యాణ్ అన్న దగ్గర ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంది. ఏదైనా వెళ్ళి నేను బ్లైండ్గా వెళ్ళిపోతాను కళ్యాణ్ అన్న దగ్గరికి, వెళ్ళిపోయి కళ్యాణ్ అన్న ఇది అని చెప్పేస్తాను, ఏమో కథ ఉందన్నా మీరు వినాలన్నా అని చెప్పేస్తాను. ఆయన పాపం నిజంగా చాలా గొప్ప, చాలా ఇష్టం. రఘు ఓకేరా పంపించాలని అంటాడు. పాపం ఇప్పటి వరకు చెప్పినవి విన్నాయన్నీ ఆయన ఓకే, ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా హ్యాపీ. అది ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నాకు వాళ్ళే కదన్న, వాళ్ళ గుణం అంటే నేను ఇంత దూరం వచ్చాను. అలాంటి రేపు పొద్దున వాళ్ళు ఎదిగితే ఇంకా నాకు బాగుంటుంది లైఫ్, అలాంటి 4 సెటిల్ అయితే ఇంకా నాకు బాగుంటుందని. ఓకే. మళ్ళీ సోషల్ మీడియాకి వస్తే కొన్ని వార్తలు, అది అబద్ధమైన, అది
తప్పుడు వార్తలు అని తెలుసు, బట్ మనసుకు బాధ కలిగించే వార్తలు కొన్ని వస్తుంటాయి. అవును, అలా నీకు కూడా వచ్చాయి కొన్ని. అనసూయకి రఘు మధ్యలో ఏదో ఉందని, లేదు ఎన్టీఆర్ మీ కూతుర్ల విషయంలో ఏదో రాంగ్ థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్లో, అది ఏంటి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వస్తే మన బర్త్డేకి తారకన్న దగ్గరికి వెళ్ళాం. అది 10th అయిపోయిన తర్వాత కలవలేదు, తారకన్న దగ్గరికి వెళ్ళాలి, ఈసారి బర్త్డే కంపల్సరీ వెళ్ళాలి అని గొడవ చేసింది. లేదమ్మా నాకేం వద్దు డాడీ, నాకు తారకన్న దగ్గరికి తీసుకెళ్తే ఐ నీడ్ హిస్ బ్లెస్సింగ్స్ అని. సరే అని తారకన్నకు ఫోన్ చేశాను, రారా లొకేషన్ రారా అన్నారు. లొకేషన్కి వెళ్ళి వచ్చాను. ఇట్లా ఇంటర్వ్యూలోనే ఆనంద బ్రహ్మ ప్రమోషన్లకు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పా, ఇట్లా తారకన్న నా డాటర్ని రమ్మని బ్లెస్ చేశారు తన బర్త్డేకి అని. సో ఆ పాయింట్ మెన్షన్ చేయకుండా రఘు కూతుని ఇంటికి తీసుకురమ్మన్న ఎన్టీఆర్ అనే ఒక ఫాల్తు ఫిల్తీగా పెట్టాడు, యూజ్లెస్లో. నిజంగా నేను వేరే యాంగిల్లో ఆలోచించలేకపోయాను. నాకు తెలియలే ఫస్ట్, నాకు ఫ్రెండ్స్ అందరంటూ ఒకరోజు రాఘవ అనే ఫ్రెండు, ఏంటి రఘు అది ఎలా పెట్టారు నువ్వు చూసుకోవా అని అన్నాడు. ఏమైంది రాఘవ అని అంటే టక్మన్ నాకు అది లింక్ ఫార్వర్డ్ చేస్తే చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నా కూతురు ఎవరు, తారకన్న అండి. పోనీ ఓకే నేను ఉన్న గొట్టంగాన్ని, అట్లీస్ట్ ఆయన తారకన్న కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలిగా. అది ఇట్స్ నాట్ ఓన్లీ సెన్సేషన్, దట్స్ నాట్ ఎ సెన్సేషన్. అది ఎలా ఉంటుంది అంటే శవాల మీద ఆ ఏరుకున్నట్టు ఉంటుంది, మరమరాలు ఏరుకున్నట్టు. అది తప్పు కదా. అది ఎంతమంది బాధపడతారు దాన్ని. 10 నాకు ఫోన్ చేసి ఆ మాట ఏంటంటే నాకు అర్థం కాలే ఫస్ట్ ఇనీషియల్లీ. రాఘవ అనే వ్యక్తి నాకు అది పంపించకపోతే నాకు తెలిసేది కూడా కాదు అది ఎంత తప్పుడు పదం. అది పిచ్చ కోపం వచ్చింది నాకు, ఏం చేయలేను. ఎందుకంటే దే హ్యావ్ దట్ లిబర్టీ, ఆ సోషల్ మీడియాలో లిబర్టీ తీసుకొని వాట్ దే గెయిన్, అది ఎంత తప్పు. వాట్ సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్. రియాలిటీని రియాలిటీగా రాయి, తప్పు లేదు అవ్యా. ఇంకోటైతే గర్దన్ కొరికేస్తుంటున్నా నేను, నిజం చెప్తున్నా. అమ్మతోడు నేను పిచ్చి కోపం వచ్చింది ఎదురు అంటే ఒకటే గుద్దు తప్పవి, నన్ను వదిలే అన్న, నేను ఓన అనామకుని గొట్టంగాన్ని, అట్లీస్ట్ ఈ డజన్ హ్యావ్ రెస్పెక్ట్. అవతల వ్యక్తి పెద్ద వ్యక్తి కదా, అది ఆలోచన లేదా? అదే ఆ పద్ధతి. టు క్రియేట్ సెన్సేషన్ క్రియేటెడ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్, వెడీ ఫెచ్ అ వ్యూవర్షిప్ టు కిల్ సంబడీస్, ఇది చాలా తప్పు కదా. అది ఓకే, నా గురించి తెలుసు, నేను ఎలాంటి మనిషినో తెలుసు, ఎంత పద్ధతిగా మాట్లాడతానో తెలుసు. తెలియనోడు కాదు, తెలిసినోళ్ళే అన్న అన్న అంటూ వెనకపంటి గుంజితే బైరి. ఓకే, ఐ డోంట్ నో హౌ ఫార్ దే ఆర్ కరెక్ట్ అనేది నాకు తెలీదు. దేర్ ఇట్స్ దేర్ వ్యూస్, దేర్ లిబర్టీస్. నో వై దే టేకింగ్ దిస్ లిబర్టీస్, ఐ డోంట్ నో. టు మేక్ సెన్సేషనలిజం, పుట్టింగ్ సంథింగ్ ఆన్ థంబ్నెయిల్, కంటెంట్ ఇంకోటి ఉంటుంది. ఆ థంబ్నెయిల్ చూసి, కంటెంట్ చూసి, థంబ్నెయిల్ చూసే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తప్పుగానే బిహేవ్ చూసుకుంటారుగా. కంటెంట్ చదివితే తెలుస్తుంది, కంటెంట్ వింటే తెలుస్తుంది. అందరు కంటెంట్కి ఎందుకు వెళ్తారు? చూసి ఓ ఈజ్ రఘు ఇస్ లైక్ దిస్, నేను ఏమన్నా పెంప్ ఎందుకని. అది వాట్ ఈ గెయిన్? బ్లడీ 4K, 5K, 10K, 1,000,000 వ్యూస్ వస్తాయా? విల్ ఇట్ ఫెచ్ మనీ? మనీ వస్తుంది దాంతో? నా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అన్న నీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, 50,000 నాకు ఖర్చు అవుతుంది, 50,000 నాకు ఇష్టమైతే ఇంటర్వ్యూకి వస్తా, లేకుంటే మానుకుంటా, లేదా 50,000 ఇచ్చి ఇంటర్వ్యూ చేస్తాను. ఇంకా 50,000 కోసం అని చెప్పి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి ఎదుటివాళ్ళ మనోభావాలని దెబ్బతీసి చిన్న పిల్లల మనసులో కాదు, పిల్లలకి తెలిస్తే ఎట్లుంటుంది అన్న? అలా వయసు ఎంత, వాళ్ళు ఎంత అన్న? అది కాదు కదా. చెయ్యి, రఘు చేసిండి, స్టేట్మెంట్ ఇచ్చిండి, దాని మీద మాట్లాడు. కొన్ని రూమర్స్ వస్తే ఆ రూమర్స్ మీద మాట్లాడచ్చు. ఇప్పుడు అది నా బిడ్డతో జరిగింది. అది నేను కాబట్టి నాకు తెలిసింది, నేను ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే సారీ అన్న అని రివర్స్ చేసి, సారీ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ పదం ఎందుకు ఉపయోగించాలి? అదే ముందే జాగ్రత్త పడితే లేదుగా. నీ ఎదురు కూర్చున్న రఘు ఏంటో తెలుసు,
అవతల వ్యక్తి ఏంటో తెలుసు, వాళ్ళిద్దరి గురించి నువ్వు పెడతానా అన్నప్పుడు కొంచెం ఆలోచించుకో. ఆ ఇంగితం మిస్ అయితే ఇలాంటే జరుగుతాయని నా ఫీల్. ఒకటి అనుసూయ, నెక్స్ట్ యాజ్ యూ ఆస్క్డ్ వీవర్ బోత్ డూయింగ్ జబర్దస్త్ ప్రోగ్రామ్ అన్న. ప్రోగ్రాంలో సరదాగా ఒక చిన్న ఇంటిమసీతో మా ఇద్దరి మధ్యలో చిన్న గేమ్ రన్ అయ్యేది. సరదాగా అందరూ మా మీద కామెంట్లు చేయడము, కామెడీగా సెటైర్లు వేయడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి అంతే. అంతవరకే నడుస్తుండింది. బట్ మా ఇద్దరి మధ్యలో ప్రొఫెషనల్ రిలేషన్స్ అప్పుడే ఎటువంటి ఇది లేదు. బట్ దానికి బిఫోర్ అమ్మాయి ఫలానా ఆయన కూతురు అనే సంగతి నాకు తర్వాత తెలిసిన షోలో. సో దర్శన్ అన్న అని మలక్పేటలు ఉంటారు, మేము దర్శన్ పాలని దర్శన్ పాలని మా కాలేజ్ టైంలో మేము పిలుచుకునేది అన్నట్టు బాగా అతన్ని. ఎమ్మెల్యే సుధీర్ గారు ఉన్నారు కదా, శివశంకర్ అన్న కొడుకు, యూత్ కాంగ్రెస్ లీడర్ ఉండే, నేను బాగా నేను తనకు బాగా అసోసియేట్ అయ్యి ఉండేవాడిని. అక్కడికి వస్తున్నాయి అన్నట్టు వాళ్ళ అమ్మాయి అనసూయ నాకు తన తర్వాత చెప్పింది, ఇట్లా మా డాడీ ఇట్లా ఫలానా ఫలానా అని చెప్పి నాకు దర్శన్ పాలని బాగా తెలుసు. మా ఇద్దరి మధ్యలో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తప్పితే ఇంకేం లేదు. ఆ సరదా సరదాగా అక్కడ సిచ్యువేషన్లో జరిగిన, ఇక మీడియాలో ఎక్కడెక్కడ రాశారు, ఏ వెబ్సైట్లో రాశారో కూడా నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది, అమ్మాయి మానేయడానికి కారణం రఘునే, రఘునే మానిపించేశాడు, షీఈస్ ప్రెగ్నెంట్, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ హెవాక్స్. ఎంత న్యూస్ రాశారు, ఎంత న్యూస్ రాశారు. మళ్ళీ ఏదో ఒక షోలో జీ తెలుగులో ఏదో ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రామ్కి గెస్ట్లుగా నేను, ధనరాజు, ఇంకెవరెవరో వెళ్ళాము. సరదాగా కామెడీ కామెడీగా మేము ఏదో చూస్తూ ఏదో చేసాము. చేసి నేను ఏంట్రా ఏం తప్పు కదా అని అంటే ఏంటి నేను చూస్తే తప్పండి, వదిన కళ తల్లితో సమానం అట్లా చూడద్దు అని ఏదో కన్వర్జేషన్ కామెడీ ఫన్ జనరేట్ చేసుకుంటూ ఆ షోలో మేము అది చేసాము. కట్ చేస్తే నెక్స్ట్ ఒక వెబ్సైట్లో ధనరాజు గారి ఫోటో ఒక పక్కన, నా ఫోటో ఒక పక్కన పెట్టి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో రిఫ్ట్ అని మధ్యలో అనసూయ ఫోటో వేసి, అమ్మాయి మ్యారీడు, షిగోడ కేడ మ్యారీడు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఏమైంది, పబ్లిక్ ఏమనుకుంటారు. ఓ ప్రొఫెషనల్గా అందరికీ ఇంటిమసీ ఉంటుందన్న ఆర్టిస్ట్కి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను అన్న అంట, నువ్వు అంట, ఏమని అంట, మన ఇద్దరం మధ్యలో. నువ్వు రేపు పొద్దున వచ్చి ఎవరో వచ్చి టీఎన్ఆర్ను పట్టుకొని నువ్వు గివ్ అన్నాడు, అరే ఏంద్రాబాయ్ అన్నాడు అని అంటే దానికి ఏం చేస్తాం మనం అని ఆ ఇంటిమసీలు కూడా. ఇప్పుడు సరదాగా మాట్లాడుతాం, సెట్లో ఏదో మాట్లాడుకుంటాం, నా సాయంత్రం అయితే ఆమె దారి ఆమెది, నా దారి నాది, నాకు ఇంట్లో అందమైన భార్య ఉంది, ఇద్దరు అందమైన పిల్లలు ఉన్నారు, నాకు ఇంటికి వస్తే స్పెండ్ చేయడానికి నాకు ఫ్యామిలీ ఉంది. పోనీ ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నారా రఘు ఫ్లట్స్ అరౌండ్, రఘు అమ్మాయిలతో తిరుగుతాడు, రఘు గట్ రిలేషన్షిప్ విత్ గర్ల్స్ ఉందా లేదే, మరి రాసేటప్పుడు ఒకసారి ఆలోచించాలిగా. మీడియాలో రాశారు మీడియా అని అనడం కాదన్నా, నా మోరల్ ఉంటుందన్నా ఒక చిన్నది, ఆ మోరల్తో ఆలోచించండి. డోంట్ బిహేవ్ లైక్ మొరాన్స్. ఒక్కసారి ఆలోచిస్తే నేనేంటో తెలుస్తుందిగా, తెలుసుగా చాలామందికి. ఇప్పుడు అమ్మాయి ఏంటో తెలుసుగా, ఎక్స్వైజీ అమ్మాయి కావచ్చు, ఇంక 100 మంది అవ్వచ్చు. ఒక జెన్యునిటీ, ఒక ఎథెంటిసిటీ ఉండాలి, ఒక అథెంటికేషన్ ఉండాలి అనే దానికి. ఒక కామెంట్ మనం చేస్తున్నామంటే, ఒక డెరిగేటరీ కామెంట్ చేస్తున్నామంటే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది, దానికి ప్రూఫ్ అన్న ఉండాలి. ఏదో వచ్చేసింది, లెట్ అస్ ఫ్లడీ మేక్ ఏ సెన్సేషన్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు నీ గేన్ ఇంకొకటి చితికిపోతున్నాడు, అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. ఇందాక మీరు అడిగారు చూసారా, ఈ ఆత్మహత్యలు, ఇలాంటి కొన్ని కొన్ని తెలియని న్యూస్ తప్పు అంటే అది వీళ్ళని కూడా బ్లేమ్ చేయలేం. ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అలాంటివి ఇస్తుంటారు. ఏమైందంటే సున్నిత మనస్తున్నాడు, ఏమవుతాడంటే దాన్ని ఇంకొక యాంగిల్లో చూసుకుంటాడు. మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, మాకు తెలుసు, అమ్మాయికి తెలుసు. షో అయిపోయిన తర్వాత అమ్మాయి వదిలేసిన తర్వాత నేను వదిలేసుకున్నా, మళ్ళీ ఏ రోజు మేము కలిసింది లేదు. ఎప్పుడన్నా అమ్మాయి చేసే ప్రోగ్రాంలో నేను గెస్ట్కి వెళ్తే తప్పితే, సినిమాల్లో విన్నర్లో కలిసి చేశాము, అంతకు తప్పితే వేరేది లేదు. ఎక్కడ కలము, మనకేం అవసరం ఉందన్న, సాయంత్రం ప్యాకప్ అయిందంటే ఇంటికి వస్తా, లేదంటే ఫ్రెండ్స్తో కూర్చుంటా, పార్టీ చేసుకుంటా, నాకు ఇళ్ళతో ఏముంటుంది. ఇప్పుడు ఏదన్నా ఉన్నారు కొలీగు, వర్క్ చేసిరు, రఘు ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే చెప్పు. ఏమున్నది, ఓ పలానా టీఎన్ఆర్ గారి దగ్గర వెబ్ సిరీస్ చేస్తున్నారంట, ఆయన తన అమ్మ కలు అని చెప్తాం. అంతకుమించి రిలేషన్షిప్లు ఎందుకుంటాయి అన్న, ఏమవసరం. ఇంతవరకు అయితే అసలు స్కాండలిజమ్స్ కానీ, అలాంటి అన్నోన్ ఫిల్తీ రిలేషన్స్ కానీ బై గాడ్స్ గ్రేస్ నాకు అవసరం రాలేదు, జరగను లేదు. ఐ డజంట్ ఫెచ్ ఎనీథింగ్ అన్న, ఇట్ కిల్స్ యూ, దట్స్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్,
సెట్లో ఉన్నంత వరకు ఫుల్ ఫన్ ఎంజాయ్, నో నాగమణి ఫుల్ ఎంజాయ్, నాగమణి ఎంజాయ్, అంతే నా పాలసీ. ప్యాకప్ గో హోమ్. I have a beautiful wife at home, beautiful family, beautiful neighbors. So andu gunchi nen bayadu kodanu poddu nunchi shooting chestanu malle manikondalano motinarlo unte sayantram ayithe malla ade film personalities vaddu naku. I need a different prapancham andu gunchi begam pettlu unta. Okay, so different world ni explore chestha. Ippudu mee degirku vachi kuchunte media lo things naku telustayi. Ippudu annatana kuchunte bayada prapancham telustadi. మళ్ళీ సాయంత్రం అయితే తలుపు తీస్తే ఎదురుగా మీరే ఉన్నారు అనుకోండి, ఏం మాట్లాడుకుంటాం? ఏం రాగు షూటింగ్ ఎట్లా జరిగింది, ఈ ఏరుతో వేసినావు, నేను ఈ ఏరుతో వేసిన సీన్ ఇట్లా నడిచిన, అది తప్పితే వేరే మాట్లాడుకోలేం. ప్రపంచం తెలియదు నాకు, ఆ ప్రపంచం తెలియాలి, ఆ ప్రపంచం కోసం ఉంటా, బయట సపరేట్గా ఉంటా. ఈ సోషల్ మీడియా వల్ల ఇంకా జర్నలిజం అన్నది ఇంకా చీప్ అవుతుందన్న అవుతుందంటారా, లేకపోతే ఏంటి దాన్ని ఎట్లా చీప్ అవుతుంది? జర్నలిజం గురించి మాట్లాడేంత స్థాయి అయితే నాది కాదన్న. ఫస్ట్ థింగ్, కొన్ని కొన్ని న్యూస్లు సెన్సేషన్ కోసం క్రియేట్ చేయబడతాయి అనే దానికి నేను ఎప్పుడు ఏకీభవించను. కొన్ని ఉన్నాయి, వాస్తవాలు చెప్పడంలో తప్పు లేదు. జర్నలిజం లేకపోతే మాకు పాపులారిటీ లేదు, సోషల్ మీడియా లేకపోతే మాకు పాపులారిటీ లేదు. ఇంతకుముందు ఆర్టిస్టులు అన్నప్పుడు పాపులారిటీ ఉండేది, ఎప్పుడు ఉండేది. ఈరోజు ఏంటంటే ఆడియన్స్కి డైరెక్ట్ అయిపోయాం, కొన్ని ప్రైవసీలు కూడా పోయినాయి, అది తప్పదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చేదో డిన్నర్కి వచ్చాము, వచ్చి సార్ ఒక ఫోటో అన్నాడు అంటే ఇరిటేట్ అయిపోయి వద్ద హెల్ తిన్నీరా మా లైఫ్ కదా అనడానికి వాడే లేకపోతే నేను లేను, అంతే కదన్న. తప్పదు కొన్ని భరించాలి. మనం పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పాలిటిక్స్ ఒకటి సినిమా ఒకటి వచ్చి నేను శుద్ధ పూసని నా డిస్టర్బ్ చేయొద్దు, నేను బయటకు వస్తే నా లెక్కుంటా, కుదరదన్న. యు హ్యావ్ టు బ్యాలెన్స్, తప్పదు. ఏమన్నా వేణుస్వామి ఏదో జాతకం చెప్పాడంట రఘు ఎమ్మెల్యే అవ్వబోతున్నాడని? అది నిజంగా ఎమ్మెల్యే అని కాదు, వారితో నాకు పరిచయం లేదు. ఒకసారి ఒక ఛానల్లో ఆయన ఉన్నారంటే నాకు తెలియదు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆయన నేను లోపలికి వెళ్తున్నప్పుడు చూసి ఒకసారి తనను కలుస్తానని అన్నారంట. అంటే అప్పటికే స్టార్ట్ అయిపోయింది, అయిపోతలకి పాపం ఆయన నేను వెయిట్ చేస్తాను పర్లేదు అతను అంటే నాకు ఇష్టం బాగా అని అన్నారంట. గంటన్నర పైన పట్టింది, బయటకు వచ్చి లిఫ్ట్ దగ్గర వెళ్ళబోతున్నాను, వెళ్ళిపోతుంటే భయ వచ్చి భయ భయ 2 మినిట్స్ ఇట్లా వేణుగారని జాతకాలు చెప్తుంటారు, ఆయన మిమ్మల్ని ఒకసారి కలుస్తానంటున్నారు, పాపం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అని అన్నారు. అయ్యో భలేవారు అని చెప్పి వెళ్ళి కలిశాను. ఆయన అలా చూస్తూ బాగా ఇష్టం భయ్యా మీరు, మీ క్యారెక్టర్లు, మీ కామెడీ అంతా అలా చూస్తూ ఉన్నారు, మంచి ఫ్యూచర్ ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అని అన్నారు. మీకు ఏమైనా అభ్యంతరమా అన్నాడు. భలేవారు సార్ అన్న, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను, హాయ్ బాయ్ అయిపోయింది, వచ్చాను. 1 వీక్ తర్వాత సడన్గా అందరూ ఫోన్లు, మినిస్టర్ గారు అని, ఏ మినిస్టర్ అయింది ఏం మాట్లాడుతున్నారు అన్న. అలాగే ఫేస్బుక్లో లైవ్ వచ్చింది, యూట్యూబ్ అంతా హల్చల్ అవుతుంది, ఏపీకి కాబోయే మంత్రి అని పెట్టేశారు. నేను ఎక్కడ హైదరాబాద్ ఉంటా, ఎక్కడ ఏపీలా, నేనెట్లా మంత్రి, ఏం సంగతి అని ఇమ్మీడియట్గా వెళ్తే ఆయన నా జాతకం మీద అనాలిసిస్ చేసి ఫేస్బుక్ లైవ్ చేశారు. కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఇక్కడ రాజమండ్రి వెళ్తున్నా, ఎయిర్పోర్ట్లు ఉంటే ఏమా రఘు మినిస్టర్ అవుతున్నావు అంట, ఎవరు పల్లెం గుంజేస్తున్నావు అని అన్నారు. సార్ నేను మినిస్టర్ అయింది సార్ అన్న. లేదా నీ గురించి మొత్తం చర్చ నడుస్తుంది, ఊరుకోండి సార్, అట్లా ఏమన్నా ఏమో నా డెస్టినీ ఎట్లున్నదో తెలీదు. ఓకే, అంటే మేబీ జాతక ప్రకారం ఆయన జాతకం చూసి చెప్పిండు, మనకి సిచ్యువేషన్స్ అన్నీ రావాలి, అన్నీ కుదరాలి, ఆనందపడచ్చు, బాధపడేది అయితే చెప్పలేదు, ఆనందంగా ఉండే చెప్పేది. అవుతామా లేదా సెకండరీ, అట్లయితే ఆనందంగా అయితే ఉంది, ఆనందంగా అనిపించింది. ఎన్టీఆర్ గారు కూడా అన్నారు ఏమ్రా అని, అన్న నాకేం తెలియదు అన్న. అసలు ఆయన మరి చాలా పాపులర్ అని విన్నాను. తర్వాత నా ఫ్రెండ్ ఒక ఆయన చెన్నైకి నుంచి ఫోన్ చేసి నాకు బాగా తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళినట్ట, చెన్నై వెళ్ళారంట, శివాని నా ఫ్రెండ్, తమిళనాడు పాండిచ్చేరికి ఎన్ఎస్ఐ ఇన్ఛార్జ్, రాహుల్ గాంధీ టీంలో ఉంటారు. ఆయన ఫోన్ చేసి నా పక్కనే ఉన్నాడు, వేణన్న ఒకసారి మాట్లాడని ఇచ్చాను. సార్ ఏం సార్ మీరు ఇట్లా చేసారంటే, ఏం లేదు బ్రదర్, ఏమున్నది, నీ జాతకం అట్లాంటిది, నేనేం అబద్ధం చెప్పలే, లేనిది చెప్పలే,
నువ్వు కావాలంటే నా రిఫరెన్స్లు అన్నీ చదువుకో, యూట్యూబ్లో చాలు ఉన్నాయి, నేను ఏంది అనేది తెలుస్తుంది నీకు. నాకు అనిపించింది నిన్ను చూడంగానే నీకు కలవాలనిపించింది, ఆ రోజు అడిగిన నెంబర్ ఇచ్చినావు, అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినావు, నాకు చెప్పాలనిపించింది, 4 రోజులతో అనిపించింది, నేను చెప్పిన తప్పుగా అనట్లేదు సార్. మీరు మామూలుగా ఇది చేయలే నన్ను, నన్ను ఇప్పుడు ఏడవైనా మినిస్టర్ మినిస్టర్ లెక్కలో చూస్తారు, ఉన్నాయి పోకుండా ఉంటే చాలు సార్ అని, అంతే కదా అన్న. ఓకే, ఏమో అన్న, అది మంచి ఆనందంగానే ఉంది పదం అయితే. ఓకే, గుడ్ అవ్వాలని కోరుకుంటాను. అయితే మనసు మన చేతిలో ఉండేది కదా, కష్టపడాలిగా. రఘుకి అసలు విపరీతమైన, అంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి తప్పలేదు, కానీ విపరీత మరీ టూ మచ్గా ఉంటుంది నమ్మకాలు. విపరీతంగా నమ్ముతాడు, టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడే పడుకోవడాలు అంటే మరీ అంత కొంచెం ఎక్కువగానే మామూలు కంటే అతిగా ఉంటుంది అన్నట్టుగా. అలా ఏం లేదన్న, దేవుడు అంటే భక్తి ఉంది, దయ్యం అంటే భయం ఉంది. నేను జనరల్గా రోజు టెంపుల్కి పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళిపోవడం మా అంత లెవెల్లో ఉండను. నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటాను. ఎక్కడండి శ్రీశైలం అంటే పరిగెత్తి వెళ్ళిపోతాడు. శ్రీశైలం ఎందుకంటే బాగా ఇష్టం అన్న శివుడు. మాస శివరాత్రి అనేది ప్రతి నెల వస్తుంది. నాకు షూటింగ్ లేదంటే డెఫినెట్గా వెళ్ళిపోతా. ఓకే, బై డ్రైవ్ కార్ తీసుకుని వెళ్ళిపోతా. అలాగే నేను ఒక షూటింగ్కి ఒక ఊరికి వెళ్తాను. ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళానంటే ఆ చుట్టుపక్కల ఏమేమి పాపులర్ దేవాలయాలు ఉన్నాయో అన్నింటినీ లిస్ట్ చేసుకుంటాను. మంచిగా మా వైఫ్ కూడా పంచలు అవన్నీ పెట్టేస్తుంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ అన్నిటికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. అంతేగాని రోజు పొద్దునే లేచి ఒక గంట పూజ చేయడం అలా నాకు తెలియదు. జాతకాలు ఇలాంటి నమ్మకాలు అలాంటి జాతకాలు నమ్ముతా, నమ్మనని ఏం లేదు, రాళ్ళు పెట్టుకుంటా అట్లేం లేదు, నమ్ముతా. భక్తి ఇష్టం, ఎప్పుడు మెడల దేవుడు ఉంటాడు, వెంకన్న కులదైవం, సో వెంకన్న ఇప్పుడు ఉంటాడు. ఇప్పుడు 14 సార్లు మొన్నటితో 14 సార్లు శబరిమల ఎవ్రీ ఇయర్ వెళ్తా, అలా శ్రీశైలం రెగ్యులర్గా వెళ్తా. నా బర్త్డే రోజు మటుకు 100% తిరుపతి లేదంటే శ్రీశైలము లేదంటే గుట్టకు. లాస్ట్ టైము ఎప్పుడు ఇటు వెళ్ళలేదని చెప్పి వేములవాడ కొండగట్టు ధర్మపురి మూడు ఫ్యామిలీతోని పిల్లల్ని పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి మూడు దర్శనం చేసుకొని సాయంత్రం ఒక అనాథాశ్రమంలో గడిపేసి వచ్చేస్తాను. ఓకే, అండ్ ఇంత బిజినెస్ నష్టపోయి ఇంత అనుభవం అయినా కూడా మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏదో బిజినెస్లోకి వెళ్ళబోతున్నాడు రఘు అని తెలిసింది అంటారు. బిజినెస్లోకి వెళ్ళబోతున్నానంటే ఇది నష్టపోవడానికి నష్టపోతానా లేదా తెలియదు, కానీ నమ్మకమే అగైన్. ఎప్పుడు ఏదో ట్రై చేయకపోతే లైఫ్లో ముందుకు వెళ్ళాం కదన్నా. ఇప్పుడు వస్తున్న బిజినెస్లో లైక్ మైండెడ్ పీపుల్. ఓకే, నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు. ఓకే, నా పేరే, నా ప్రఖ్యాతలే, నా మార్కెట్ అనాలిసిసే నా ఇన్వెస్ట్మెంటు, నాకున్న రిలేషన్షిప్ నా ఇన్వెస్ట్మెంటు. ఆ ఇన్వెస్ట్మెంట్ గాల్లో దీపం లాంటి షేర్ మార్కెట్ కాదు, లేకపోతే ఉద్యోగం కాదు, లేకపోతే ఎప్పుడొస్తుందో తెలియని సినిమా తీద్దాం ఎంత వస్తుందో సినిమా తీసే స్థాయిని అది కాదు. కానీ డెఫినెట్గా నేనంటూ ఈ ఇండస్ట్రీలో సాధించింది, ఇంత పేరు వచ్చి ఇంత ముందుకు వచ్చిన సినిమా అనేది ఒకటి తీస్తా, నందమూరి తారక రామారావు గారు హీరోగానే తీస్తా, అది మీకు తెలుసు, అది అనేది జరుగుతుంది. అది ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళాలంటే కొన్ని అడుగులు వేయాలి. ప్రతి వేసే అడుగులో ముళ్ళు ఉంది కదా అని వెనక్కడికి వేయలేనుగా, ముళ్ళునైనా దాటడానికి ట్రై చేయాలి, జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు వస్తున్న విధంగా నా ఇన్వెస్ట్మెంట్ తక్కువ, నా రిలేషన్షిప్లు, నాకున్న నాలెడ్జ్, నా అనాలిసిస్లు బేస్ చేసుకొని ఒక వర్క్ చేయబోతున్నాను. నా ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నాకు కూడా, గోవింద్ గారని, తను నేను కలిసి ప్లాన్ చేస్తున్నాము ఒక రీకన్స్ట్రక్షన్ అనేది. అంటే ఫిజికల్గా ఎవ్రీథింగ్ అవైలబుల్. నేను ఇప్పుడు ఐఫోన్ ఉంది, అది ఐఫోన్ ఆల్రెడీ వాడిందే కొనుక్కోవడం, దాని మార్కెట్లో ఆడిన దానికి 10,000 వస్తాయి అనుకున్న దాన్ని 5,000-6,000 కొనుక్కొని దాన్ని 10,000 ఎట్లా అమ్ముకోవాలనేది అనే ఆలోచనలో చేస్తుంది. సో ఫిజికల్లీ నేను పెట్టే ప్రతి రూపాయికి ఒక వస్తువు అనేది చేతిలో ఉంటుంది, ఒక ఇది అనేది ఉంటుంది. కాబట్టి దాంట్లో నష్టాలు లాభాలను బేరీ చేసుకోకుండా ఒక రిలేషన్షిప్పు, ఒక అడుగు ముందు పడితేనే రేపొద్దున్న 4 అడుగులు వేయగలుగుతాను అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. ఓకే, జూదన్ లాంటి షేర్ మార్కెట్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే జూదం ఎస్, రోజు ఆడితే 3 ముక్కలు అట్లాంటిది, అందరు బార్ లాంటిది, కొడితే 100 పోతే 2,000 అలా ఉంటుంది. దాన్ని మార్కెట్ని స్టడీ చేసుకొని అనాలిసిస్ బాగా చేసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు, లాంగ్ టర్మ్ అంటే ఈరోజు మనం 10 రూపాయలు పెడతాము, 3 సంవత్సరాల తర్వాత అది 50 రూపాయలు అవుతుంది అంటే ఆ కంపెనీ ఎందుకు ఆ కంపెనీలోనే. ఇప్పుడు ఫ్రాంక్లీ విత్ TNR అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్, దాని మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు రిటర్న్స్ వస్తాయనేది అనాలిసిస్ చేసుకోవాలి.
ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అంటే దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని చదువుకునే శక్తి మనలో ఉండాలి. ఎవడో చెప్పాడు టీవీలో కూర్చొని, లేకపోతే నేను చెప్పాను ఉపద్గతం ఇచ్చానని చెప్పి నా మాటని వేరే చేసుకోకూడదు. దేనికైనా ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడూ సేఫ్ అయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అంటే దాన్ని అవి కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే అగైన్ మార్కెట్ ఫ్లక్చువేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మన ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ మధ్య చాలామంది బిట్కాయిన్ గురించి మాట్లాడుతున్నారు. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నా. బిట్కాయిన్ ఏంటి, దాని మైనింగ్ ఏంటి, బిట్కాయిన్ ట్రేడింగ్ ఏంటి, బిట్కాయిన్ అంటే ఏంటి అనేది చదువుకుని. ఇట్స్ బేసికలీ డిజిటల్ కరెన్సీ, ఫిజికల్గా ఏమి ఉండదు, ఇంటర్నెట్లో ఉంటుంది. ఏ గ్రూప్ ఆఫ్ 100 పీపుల్ కలిసి ఒక కరెన్సీని డెవలప్ చేసుకుని, ఇట్స్ ప్రైవేట్ కరెన్సీ చేసుకొని దాన్ని ట్రేడ్ చేసుకుంటారు. ఆ 100 మందిలోనే ట్రేడ్ అవుతుంటుంది. ఓకే, అందరూ 4 5 అడిగారు నన్ను, అన్నా బిట్కాయిన్ అంటే నీ ఐడియా ఉందని. తెలుసు బ్రదర్ చెప్పండి, ఎట్లా దాని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏంది కథ, ఏం సంగతి అన్నది. వద్దులే అన్న కూసో అని అన్న. అట్లా కాదన్నా, రోజు రోజుకి అది వేల వేలకు పోతుంది. ఇప్పుడు 10 లక్షలు అయిపోయింది అన్న ఒక బిట్కాయిన్ అన్నాడు. ఇప్పుడు 10 లక్షలు అయింది, రేపు పొద్దున 1000 కూడా వస్తుంది చూడన్న. ఈరోజు 2 3 రోజుల క్రితం పేపర్, ఇది 15 20 రోజుల క్రితమే జరుగుతుంది. కొంతమంది మేము ఇన్ఫర్మేషన్, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అని అడిగిండు అన్న, అసలు బిట్కాయిన్ అంటే ఏంది, దాని గురించి ఏంది సంగతి నాకు చెప్పావా, చాలామంది చెప్తున్నారు అని అంటే చెప్పిన. అది ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనండి, ఇవన్నీ ఎందుకులే అన్న, 4 రోజులు ఆగి అన్నీ తెలుస్తాయి నీకు అన్న. కరెక్ట్గా 1 వారం రోజులు చూస్తే బిట్కాయిన్ దొంగతనం జరిగింది, ఎవడో హ్యాక్ చేసేసిండు. ఇది సిస్టమ్లోనే ఉంటుంది. ఈ ట్రేడ్స్ బిట్వీన్ పీపుల్, 100 మంది ఇంటలెక్చువల్స్ కూర్చొని దానికి ఒక కరెన్సీ పేరు పెట్టేసి దాన్ని చేస్తారు. దానికి నమ్మకం లేదు. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ కానీ, దెర్ ఇస్ నో అథెంటికేషన్ టు ఇట్. ఓకే, ఇప్పుడు నా సొంతానికి ఒక కరెన్సీ చేసేసుకున్నా, రఘు కరెన్సీ, టీఎన్ఆర్ కరెన్సీ, దానికి వాల్యూ ఎక్కడ? అలాంటిది బిట్కాయిన్. సో అలాంటి మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ స్టడీ లేని ఏది ఇన్వెస్ట్ చేయకూడదు. అనాలిసిస్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఓ ప్రాపర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి అని. ఈరోజు బ్యాంకుల మీద ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ లేవు. నాకు తెలిసి మెడికల్ ఫీల్డ్ బెస్ట్, ఎందుకంటే రోగాలకు తక్కువ లేదు ప్రపంచంలో ఉన్న హెల్తీకి. సో హెల్తీ అనేది ఎప్పుడు హెల్త్ మేనేజ్మెంట్లోనే ఎక్కువ. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. డే టు డే ఇంటరాక్షన్, డే టు డే ఇంట్రా డే గేమ్ అనేది కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అసలు రఘు, నీ ఫస్ట్ సినిమా ఆది కాదు, అసలు అంతకుముందు ఎప్పుడో షెడ్యూల్ వేసుకున్నప్పుడే చేసాడు రఘు. ఏది ఆ భారత్ బంద్ సినిమాలో? భారత్ బంద్ సినిమా అది మీకు చెప్పినా కదా. అవును, అది యాక్టింగ్ అంటే యాక్టింగ్ అది. నేను అప్పుడు మండల్ కమిషన్ గొడవలు అయ్యేటి రిజర్వేషన్ మీద, క్యాస్ట్ బేస్డ్ కాదు, ఫినాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న విపి సింగ్ గారు గవర్నమెంట్లో. అప్పుడు నేను నేవీ కాలేజీలో చదువుతున్నా, ఆ ఏరియాలో మొత్తం ఇప్పుడు స్టూడెంట్ లీడర్గా తిరుగుడు ఆడావిడి అంతా ర్యాలీలు, యాజిటేషన్లు, బస్సులు, గిస్సులు, ఇక తలగబెట్టుడు, వాళ్ళు పాలకు కొట్టడాలు, ఇవన్నీ రకరకాలు ఉండేవి కదా. ఇక యూత్ రోడ్డు మీదకి వస్తే ఉంటుంది స్టూడెంట్స్ అట్లా క్యాప్చర్ చేశారు. అట్లా నేను ర్యాలీ తీసుకొని బుద్ధ పూర్ణిమలో మీటింగ్ ఉండింది అనమాట. చాలా కాలేజీలు సిటీ మొత్తం వస్తున్నాయి. సో నా కాలేజు, నిజాం కాలేజు, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా ఉమెన్స్ కాలేజు, ఉస్మానియా మెడికల్ కాలేజ్, వాళ్ళంతా జోన్ నేను చూసుకునేవాడిని అనమాట. సో అందరం ఆ ర్యాలీలో వస్తున్నాం. వస్తుంటే కోడి రామకృష్ణ గారు భారత్ బంద్ అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే నెక్లెస్ రోడ్ అప్పుడే అంత కన్స్ట్రక్ట్, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అప్పుడు ఆ ఏరియాలో చేస్తున్నారు. ర్యాలీ పెద్ద ఒకటేసారి హ్యూజ్ క్రౌడ్ కదా. ఆయన వచ్చి, అమ్మ ఇట్లా మాది కూడా భారత్ బంద్ అనే సినిమా, ఈ బంద్ల మీద మా హీరో ఈ ర్యాలీతో పాటు వస్తాడు, మీకు ఏమైనా అభ్యంతరం అంటే, మా పని మాకు జరుగుతుంది సార్, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్నాను. సో రెహమాన్ గారు పక్కన ఉండడం, నేను ఆ ర్యాలీలో ముందున్న రెహమాన్ గారిని పక్కన పెట్టుకుని ర్యాలీ ఇస్తున్నా. వాళ్ళు భారత్ బంద్లో ఆ షార్ట్స్ వచ్చినాయి, వాళ్ళకి మీటింగ్లు ఇస్తున్నాయని ఆ షార్ట్స్ తీసి అవన్నీ వేశారు. సినిమా రిలీజ్ అయినాక చాలామంది ఫోన్లు చేసి, అరే కాకా నువ్వు సినిమాలోకి వచ్చినావు రాను అని. సినిమాలోకి వచ్చేది వేనంటే, ఇది భారత్ బంద్ల అని ఆ రోజు అప్పుడు తీసిన అట్లా 3 క్లిప్లో 4 క్లిప్లో ఉండే. అంటే తెలియకుండా ఒక సినిమా ఆ రోజు స్టార్ట్ అయింది అన్నమాట. అంటే పర్టికులర్గా ఈ సీన్ యాక్ట్ చేయాలి అన్నట్టు తెలియదు. మేము ఏదో చేసుకున్న పని వాళ్ళు షూట్ చేసుకున్నారు. అండ్ పాత ఇంట్లో చూస్తే ఒక టాపిక్ నాకు బాగా నచ్చి మళ్ళీ ఒకసారి దీంట్లో చెప్తే బాగుంటుంది అనిపించింది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఆ పరిచయం. పరిచయం మీన్స్ అది ఆ డబ్బింగ్ థియేటర్ దగ్గర, ఇక్కడ అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది జల్సా టైం అండి, వారిది డబ్బింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్తున్నారు, నేను పక్క థియేటర్లో వేరే డబ్బింగ్ చెప్తున్నాను.
బయటకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి చెప్పులు వేసుకుపోయే తలకి పవన్ కళ్యాణ్ గారు పక్క నుంచి ఉన్నారు. ఇట్లా చూసి షాక్ అయిపోయి నేను అలా ఆగిపోయాను, ఒక స్టెప్ వెనక్కి వేసాను. వేసి అలా చూస్తూ ఉన్నాను. ఆయన వెళ్ళి కూర్చుని కార్లో కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత త్రివిక్రమ్ గారు బయటకు వచ్చి చెప్పులు వేసుకుని ఇట్లా వెళ్తున్నాను. అంటే త్రివిక్రమ్ గారు తెలుసు కానీ నాకు పలకరిస్తే ఏమని అనుకుంటారేమో అని చిన్న ఇన్హిబిషన్ ఉంటుంది కదా అని అన్నాను. చూసి హలో అండి అని అన్నారు. నేను షాక్లో సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ రఘు సార్ అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఆయనకైనా పెరి సార్ తెలుసు సార్ అంటే అసలు ఆయన షాక్లో ఉన్నాను నేను. అలాగా మీ యాక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అతిథిలో మీరు చేసింది షార్ట్ నాకు పిచ్చి పిచ్చగా ఇష్టం. కింద పడి దొర్లి దొర్లి నవ్వాను. మహేష్కి కూడా చాలాసార్లు చెప్పాను ఇది. ఐ లవ్ యువర్ యాటిట్యూడ్ ఇన్ యాక్టింగ్ చేద్దాం, కొత్త ఆలోచనలు ఇచ్చారు మీరు అన్నారు. నేను అలా ఉండిపోయా అంతే. అప్పటి నుంచి వెయిటింగ్, ప్రతిసారి ట్రై చేస్తాను కుదరట్లా, నెక్స్ట్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. ఇంతవరకు నేను చేయలేకపోయిన త్రివిక్రమ్ గారి దగ్గర, రాజమౌళి గారి దగ్గర, హీరోల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర రెండు మిస్సింగ్. ఓకే చేయాలి, వస్తాయి అనుకుంటున్నాను. వస్తాయి వస్తాయి. ఓకే. అండ్ యాక్టింగ్ అన్నది ఏదో అలా పొరపాటునో ఏదో మొత్తానికి ఇష్టంగానే వచ్చారు, కానీ యాక్టింగ్ చేయడం అన్నది ఎంత కొంత కొంచెం కష్టం. ఈజీ అనుకో, కొంతవరకు ఈజీ అనుకుంటే డబ్బింగ్ అన్నది అంత ఈజీ కాదు. అవును, బట్ అది ఇలా మేనేజ్ చేస్తాం. ఫస్ట్ సినిమా ఆదితోనే డబ్బింగ్ చెప్తున్నా. అదే ఫస్ట్ సినిమా ఎలా మేనేజ్ చేస్తా, దానిలో వచ్చిన కష్టాలు ఏంటి? ఫస్ట్ తెలియలేదు, కష్టమేం తెలియలేదు. వాళ్ళు చూపిస్తున్నారు, రెండు మూడు నిమిషాలు అర్థం కాల ఎలా చెప్పాలని. ఓ అప్పుడు ఇంజనీరు ఆవిడ డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఎవరికో హీరో ఇన్కి ఎవరికో చెప్పడానికి వచ్చారు. ఆవిడ సరితి గారు ఏదో పేరు, ఆవిడ వెనక కూర్చొని ఉన్నారు. కొడరెడ్డి పుల్లారావు గారు చెప్తున్నారు, రఘు ఇంకోసారి చెప్పమ్మా. ఆ సింక్లో చెప్పమ్మంటే తెలియలే నాకు, ఆ సింక్ అంటే ఎలా చేసుకోవాలి అనేది తెలియదు. కానీ డైలాగులు చెప్పగలుగుతున్నా, ఫ్లోలో చెప్పగలుగుతున్నా. సో ఇంజనీర్ తను ఫ్లేవర్ ఏం చేశారు, దాన్ని అడ్జస్ట్ చేయడం అన్ని సింక్ చేయడం చేశారు, బాగా వచ్చింది. అంతవరకు బాగుంది. ఆ తర్వాత గుద్దితే అనడాలు, తంతే అనడాలు, ఇవి చాతకట్లా. ఎంత కష్టం, చెమటలు పట్టేసి పిచ్చోని కళ్ళలు నీళ్ళు చేడి చేస్తున్నాను నేను థియేటర్లో. అరే చాలా బాగా చెప్పారండి మీరు, ఫస్ట్ టైం డబ్బింగ్ అంటే నాకు ఇప్పుడు చెప్తున్నారు పుల్లారావు గారు, ఆవిడ హీరోయిన్కి చెప్తారంట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు టెన్షన్, ఎందుకు చెమటలు వచ్చేస్తున్నాయి అని. 45 నిమిషాలు పట్టింది నాకు అనను అనను, అది రాట్లా. ఎంతసేపు చేసినా రాలా. వాళ్ళు పక్కన కూర్చోబెట్టి నీళ్ళు దాయిపించి ఏసీ ఆన్ చేసినా చెమటలు పడుతున్నాయి. అలా సంభవ మేనేజ్. ప్రతి ఈరోజు వరకు నా వాయిస్ నేనే, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. రీసెంట్గా కన్నడలో ఎంటర్ అయ్యాను. కన్నడలో ఫస్ట్ సినిమా చేస్తూ చేస్తూనే సార్ డబ్బింగ్ నేను చెప్తాను సార్ అని, వితౌట్ ప్రాంప్టింగ్ డైలాగులు నేర్చుకొని వితౌట్ ప్రాంప్టింగ్ డబ్బింగ్ డైలాగులు కూడా చెప్పేశాను. ఓకే, చెప్తే డబ్బింగ్ చెప్పించారు. ఫస్ట్ డైరెక్టర్ వద్దన్నాడు, ఎందుకు వద్దు, అది మెయిన్ క్యారెక్టరు ప్రాబ్లం అయితే సినిమాకి ఎఫెక్ట్ అన్నారు. 8 మంది 9 మందితో చెప్పించారు. తెలుగులో కూడా చాలామందితో చెప్పిస్తారు, ట్రై చేస్తారు. అది ట్రాక్ కోసం అని నేను లేనప్పుడు అని. ఇంతవరకు ఎవరు మ్యాచ్ చేయలేదంట. నాకు కొంతమంది ఇంజనీర్లు చెప్పడం అన్న, మీ వాయిస్ మట్టుకు ఎవరు చెప్పరు, మీకు మీరే ఇది, మీరు ఇంకోళ్ళకి వాయిస్ చెప్పకండి అన్న అని అన్నారు. సో కన్నడ కూడా అలాగే చెప్పి చెప్పి లాస్ట్కి ప్రొడ్యూసరు అందరూ ఇంజనీర్, అక్కడ ఇంజనీర్ తెలుగు అతను, అతనంటే ఇతను చాలా బాగా చెప్పాడంటే ఇతనితో చెప్పించుకోండి మీకంటే. పాపం డైరెక్టర్ హైదరాబాద్ వచ్చి చెప్పించుకున్నాడు, డైలాగులు చెప్పా. చిరంజీవి గారు అడిగారు, కన్నడ చేస్తున్నాను సార్ అన్న, ఏం చేస్తున్నాను అన్న, ఇట్లా డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నారు, కన్నడ గుర్తా అని అన్నారు. సో గుర్తిలే సార్ రాదు నాకు, ఎలా మేనేజ్ చేశాను, డబ్బింగ్ కూడా చెప్పాను సార్ అన్న, ఆ చెప్పి చెప్పి డైలాగ్ చెప్పాను అన్నారు. డైలాగ్ చెప్పా, చెప్పంగానే వినయ్ గాడ్ బ్లెస్, మంచి పొటెన్షియల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసావు రఘు, నీ పొటెన్షియల్ ఇక్కడ కలామ తల్లి దగ్గర కావాలి కాబట్టి నీ సాఫ్ట్వేర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది, గాడ్ బ్లెస్ అన్నారు. వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. కన్నడ ఇప్పుడు ఇంకా చేస్తున్నాను, డైలాగులు సెట్లో నేనే చెప్పుకుంటా, అందరు ఇలా చూస్తుంటారు కన్నడ వాళ్ళు, ఎలా చెప్తున్నావు భయ్ అన్నాడు. ఏం ప్యాషన్, ఇష్టం లేదా కన్నడ డైలాగ్ చెప్పగల? ఏ రాజద్రోహి, కన్నడ పేపర్ అల్లి ఊటా కట్టిదియా, తిండి మీద పేపర్ నేను మాడతారా గుర్తా, కై ఓర్చుకుండో కార్పొరేషన్గా తొట్టిగా హాక్తారే, అదక్క నమ్మ కన్నడ కస్తూరి పేపర్ బేకా, ఏం బాయిలానా ఇడ్లీ. బయలానా ఇడ్లీ అంటే నేను ఒట్లనా ఇడ్లీ. ఒక పోలీస్ ఆఫీసర్ తయారు చేస్తున్నా ఆయనకప్పుడు, యారు కుర్దిరోదు నానా, డీసెంట్ ఆగి ఊటా మాడుకుని డీసెంటా పడుతుంది, నీవే నడు రోడ్ అల్లి, మిడ్ నైట్ అల్లి, మిడ్ రోడ్ అల్లి,
ಹೆಡ್ಲೈಟ್ ಆನ್ ಮಾಡಿಕೊಂಡು ನಿಂತಿದ್ರಾ, ನಿಮ್ಮ ಮೇಲೆ ಕೇಸ್ ಹಾಕ್ತೀನಿ, ಹೆಡ್ ಆಫೀಸ್ಗೆ ಹೋಗಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತೀನಿ. ನಾನು ಯಾರು ಗೊತ್ತಾ ಮಾಡಿ? ఎట్లా వచ్చింది కన్నడ సినిమా? ఎవరు డైరెక్టర్? ఎట్లా? కన్నడ రఘుజయ అని అది తమిళ్లో పెద్ద హిట్ అయిందండి, గోలీసోడ అని సినిమా. ఓకే ఓకే. అందులో మంత్రవాది క్యారెక్టర్ తాగుబోతు రిక్షావాడ పిల్లలతో పాటు చేస్తున్నారు గోలీసోడ. అది అది అక్కడ చేసింది, నన్ను ఇక్కడ తీసుకొని చేస్తున్నారు. పమ్మి అని తను, నేను ఇక్కడ అల్లర్ నరేష్ గారి సినిమా చేస్తున్నాను, జేమ్స్ బాండ్ చేస్తుంటే చూసి ఈ క్యారెక్టర్కి రఘుని పెడితే బెటర్ కదా అని చెప్పి ఆయన తీసుకెళ్లారు. ఆ డైరెక్టర్ కూడా బాగా సపోర్ట్ చేశాడు, ఇతనైతే బాగా సెట్ అయిపోతాడని. తాగుతాడు వేషం బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు శివగామ అని ఒక సినిమా చేస్తున్నా, శివన్నది నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది, అది ఒకటి చేయబోతున్నాను. విలన్లో కూడా అడిగారు, సుదీప్ గారు శివరాజ్ కుమార్ గారు చేస్తుంది, అందులో కూడా చెప్పారు ఉందని. అది ఒకటి చేయాలి, అది పెద్ద ప్రాజెక్ట్, అది అక్కడే చాలా హైయెస్ట్ బడ్జెట్లో చేస్తుంది సినిమా. సిఆర్ మనోహర్ గారు ప్రొడ్యూసర్, ప్రేమ్ డైరెక్టర్ దానికి. అది కూడా ఏమంటే రక్షిత హస్బెండ్, రక్షిత హస్బెండ్. ఆల్మోస్ట్ ఏదో చెప్తున్నారు అబౌవ్ 75 crores అంటున్నారు. బిగ్ వన్ శ్రీకాంత్ అన్న కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అందులో, విలన్ క్యారెక్టర్ అన్న. ఫైనల్ క్వశ్చన్, ఫైనల్గా వస్తే సైరాకు వస్తే, సైరా మీ ఫిల్మ్ కెరీర్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోంది, దాని స్పెషాలిటీస్ ఏంటి? సో డెఫినెట్గా నా సినీ జీవితం ఆది అనే సినిమాతో మొదలైంది. నా జీవితంలో పెద్ద యూటర్న్ అంటే అదృష్ సినిమా. అదృష్ సినిమాతో నా ఉద్యోగం కానీ అన్నీ కానీ, మళ్ళీ నా లైఫ్ రికవర్ అవడానికి కానీ, నేను ఫైనాన్షియల్గా రికవర్ అవ్వడానికి కానీ, ఒక మనిషిగా రికవర్ అవ్వడానికి కానీ అదృష్ హెల్ప్ అయింది. డెఫినెట్లీ ఎపిక్ మూవీ సైరా నరసింహారెడ్డి అనేది. బాహుబలి అనే సినిమాలో మిస్ అయ్యానని ఒక ఫీలింగ్ని మరిపిస్తుంది. ఆల్రెడీ ఆల్రెడీ జస్ట్ కమిట్ అయ్యాను, మంచి క్యారెక్టరు బాగుంది, అందులో హ్యూజ్ ఫిలిం, 4 languages రిలీజ్ అవుతుంది, హై స్పాన్, పెద్ద స్పాన్, మార్కెట్ స్పాన్తో రిలీజ్ అవుతుంది ఫిలిం. ఐఎమ్ హానర్డ్, నాకు ఆ అవకాశం దొరకడం చాలా గొప్పగా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు బాగా ఎగ్జైట్ చేసిన విషయం ఏంటంటే, August 22 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి దాంతోపాటు కాస్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారు, కాస్టింగు, మెయిన్ టెక్నీషియన్స్ వాళ్ళందరిది. ఆ అనౌన్స్ చేసినప్పుడు కాస్టింగ్లో ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారి పేరు, సుదీప్ గారి పేరు, విజయ్ సేతుపతి గారి పేరు, జగపతి బాబు గారి పేరు, మలయాళం జయప్రకాష్ గారి పేరు, వాళ్ళతో పాటు రఘు కారుమంచి అని ఫస్ట్ పేరు అమితాబ్ బచ్చన్ గారి పేరు, లాస్ట్ పేరు నా పేరు ఉండే తల్లికి చాలామంది ఫోన్లు చేసి చెప్పేదానికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అంటే సురేందర్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఆ వ్యక్తి నన్ను ఇంకొక స్థాయికి, వాళ్ళందరి పేర్లతో పాటు నా పేరుండడం అనేది కొంచెం ఎమోషనల్గా బాగా చేసింది. సెట్లో కూడా వాళ్ళందరితో వర్క్ చేస్తున్నాను, అంటే ఒక్క బాణానికి 2 పిట్టలు అంటారు సామెత, ఒక్క క్యారెక్టర్తో 5 సూపర్ స్టార్స్తో చేసే అవకాశం కలగడం నిజంగా చాలా గొప్ప అవకాశం. అది డెఫినెట్గా ఈ సినిమా వలన నేను ఇంకో మెట్టు ఎదుగుతాననేది బాగా గట్టిగా నమ్ముతున్నా. డెఫినెట్గా ఆ ఇది ఉంది. అంటే ఎక్కువ మాట్లాడలేను సినిమా గురించి, కథ సమ్ ఎమోషనల్లీ అటాచ్ చేసింది. అలా పడ్డం, చరణ్ అన్న కూడా బాగా మెచ్చుకున్నారు. ఆ గెటప్ అన్నీ వాళ్ళు స్కెచ్లు వేశారు, మామ్ వెరీ హ్యాపీ. సురేందర్ రెడ్డి ఇంకొక క్రూషియల్ మూమెంట్, వినయ్ గారు ఇచ్చారు మళ్ళీ సురేందర్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్రూషియల్ పీరియడ్ ఇన్ మై ఫిల్మ్ కెరియర్. డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ గాడ్స్ గ్రేస్ ఎమోషనల్ ఫిల్మ్ ఐ కెన్ సే ఇన్ మై కెరియర్. అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ఉందా సీన్? ఉన్నాయంటండి, అంటే ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు, జస్ట్ ఫైట్ అయ్యి నేను ఇప్పుడే కమిట్ అయ్యాను, 2 డేస్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఇంటర్వ్యూ ముగిద్దాం, ఫైనల్ క్వశ్చన్, రఘు లైఫ్ ఫిలాసఫీ అంటే? హెల్ప్ ఎవర్ హట్ నెవర్, హెల్ప్ చేస్తే మర్చిపో, హెల్ప్ తీసుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకో. నువ్వు చచ్చిపోయిన నీ ఆత్మ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎదుటి వ్యక్తిని, నీకు హెల్ప్ చేసిన వ్యక్తిని. నువ్వు హెల్ప్ చేస్తానని 10 మందికి డబ్బు కొట్టుకోకు, మర్చిపో, వీలైనంత హెల్ప్ చేయి. ఓకే.
రైట్, థ్యాంక్ యూ రఘు, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్ది. సైరా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నన్ను ఇంతగా బరాయించినందుకు, ఏం మాట్లాడానో ఏం చేశానో, బట్ ఇంతవరకు నేను చేసిన ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తు అయితే, ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ యూ షుడ్ టెల్ మీ హౌ మచ్ ఐ వాజ్ ఫ్రాంక్. ఫ్రాంక్ చేశానా, ఫ్రాంక్లీ ఉన్నానా? హౌ డిడ్ యూ ఫీల్? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓపెన్ అవ్వమన్నా కానీ ఇంత ఓపెన్ చేస్తావని నేను అనుకోలే, బట్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. టైం తెలియలేదు, ఎక్స్ప్లోర్డ్ మై సెల్ఫ్ వన్స్ అగైన్, ఎమోషన్స్ని కొన్ని గుర్తు చేసుకున్నాను. ఏదైతే నా లైఫ్లో గుర్తు చేసుకోకూడదని అనుకున్నానో అది గుర్తు చేసుకొని కూడా ఆనందంగా ఉన్నాను. పాజిటివిటీ, ఎదురుగున్న వాళ్ళని పట్టే ఎదుటోళ్ళు ఉంటారు, మనని పట్టే ఎదుటోళ్ళు ఉంటారు, ఎదుటోళ్ళని పట్టే మనం ఉంటాం అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నాకు డెఫినెట్లీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, బాయ్ బాయ్.